నమస్తే నాగేంద్ర గారు. నమస్తే రా. నాకు ఫస్ట్ క్లారిటీ అండి, మీ ఇంటి సర్నేమ్, మీ సర్నేమ్ ఏంటి అసలు, మీ ఇంటి పేరు? నా మా ఇంటి సర్నేమ్ వచ్చేసి కుమ్మరి అన్న. క్యాస్ట్ పేరేతోనే మాకు స్టార్ట్ అయింది, కానీ ఇంటి పేరు బండ్లపల్లి అన్న. బండ్లపల్లి రావాల్సింది మాకు కుమ్మరి. మా నాన్నకు తెలియక అప్పుడు, అంటే అంత ఎడ్యుకేషన్ లేక, ఆయన కుమ్మరి నాగేంద్రగానే చలామణి అవుతున్నాము. నాన్నగారి పేరు కూడా కుమ్మరి బండ్లపల్లి సుంకప్ప గారు కదా? సుంకన్న. సుంకన్న, సుంకన్న గారు నాన్న పేరు అన్న. ఓకే, మీ పేరు కుమ్మరి నాగేంద్ర పోయి తుగ్గల్ నాగేంద్రగా వచ్చేసింది అన్న. కుమ్మరి నాగేంద్ర అంటే ఎవరు గుర్తుపట్టరు అనుకుంటా మిమ్మల్ని? ఎవరు గుర్తుపట్టరు అన్న. తుగ్గల్ నాగేంద్ర అంటే గుర్తుపడతారు గుర్తుపడతారు. ఎలా ఎదిగారు అసలు? ఒక ఒక ఇంటి పేరు పక్కన పెట్టేసి ఒక ఊరినే మీ పేరు చేసుకున్నారు, అంటే మీ ఇంటి ముందు ఒక ఊరిని పెట్టుకున్నారు మీరు, ఎలా సాధ్యమైంది అసలుకి? అంటే తుగ్గలిలో మొదటి నుంచి కొంత సేవా కార్యక్రమాలు చేయడం వల్ల అందరూ కూడా నాగేంద్ర అంటే సరే, ఆడ కుమ్మరి నాగేంద్ర అంటే ఇంక కొన్ని అది ఎదుగో నచ్చలే వాళ్ళకి, జనాలకి. తుగ్గల్ నాగేంద్రగానే పరిగణింపజేస్తున్నారు, పిలుస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా తుగ్గల్ నాగేంద్ర, తుగ్గల్ నాగేంద్ర అనేది అది కామన్గా అయిపోయిందన్న. అలాగే నేను నా పేరు కూడా ఎప్పుడు కూడా కుమ్మరి నాగేంద్ర, కే నాగేంద్ర అని రాసే బదులు తుగ్గల్ నాగేంద్ర అని రాస్తున్నాను. ఓకే, అలాగా కంటిన్యూ అయిపోతుంది. కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నేను దాంతో ఏకీభవించాను అంట. తొలి నుంచి సేవలు అవి చేస్తుండడం వల్ల తుగ్గల్ నాగేంద్ర వచ్చింది. తొలి నుంచి నాగేంద్ర గారు సేవలు చేశారని నేను నమ్ముకోను. నాగేంద్ర గారి యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? ఫ్యాక్షన్ నేపథ్యము, ఫ్యాక్షన్ గోడలో నాన్నగారు చనిపోవడము, ఆ తర్వాత మీరు కత్తి పట్టారు, మీరు బామ్మలు పట్టారు, అన్నీ చేశారు, ఆ తర్వాత ఊరు వదిలిపోవడము, ఆ తర్వాత కాలంలోనే మీరు మారిపోయి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కావచ్చు, అప్పుడు ఒక మండలాన్నే మీ చేతుల్లో పెట్టుకున్నారు తుగ్గల్ అనేదాన్ని. మీరు చెప్పింది కరెక్ట్, 100% అన్న. ఫస్ట్ నేపథ్యం వేరు, తర్వాత నేపథ్యం వేరు అన్న. ఓకే, తర్వాత ఫస్ట్ నేను మా ఎడ్యుకేషన్ అంతా అనంతపూరు, కడప. నేను కడపలో లా చేశానన్న, అనంతపూర్లో ఇంటర్మీడియట్. అక్కడ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ పత్తికొండలో ఈ ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం లేదని చెప్పి మా నాన్నకు బాగా చదివించాలా, ఒక ప్రయోజకుని చేయాలా, నా కొడుకుని ఒక అడ్వకేట్ చేయాలా. 10 మందికి మహాబలేశ్వర గుప్తా ఇన్స్పైర్ అయినాడు మా నాన్న. మహాబలేశ్వర గుప్తా న్యాయవాదిగా ఉండి ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. నా కొడుకుని న్యాయవాదిగా చేయాలా, 10 మందికి సర్వీస్ చేయించాలా, సేవ చేయించాలా. సేవ చేయించిన తర్వాత నా కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలనేటువంటి ఒక తాపత్రయం మా ఫాదర్కు ఉండేది. అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ స్వగ్రామం ఏది, అమ్మా నాన్నల పేర్లు ఏంటి, అసలు మీరు ఎంతమంది సంతానం వారికి? అసలుకి మేము 4 బ్రదర్స్ అన్న. మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారి పేరు కుమ్మరి బండ్లపల్లి సుంకన్న, సుంకన్న అమ్మగారి పేరు వెంకట నరసమ్మ. స్వగ్రామం ఏది మీది? తుగ్గలేనా. మీరు ఎర్రగుడి అనుకుంటా? ఎర్రగుడి నాన్నదన్న, మేము తుగ్గలేనా. తుగ్గలే అంటే నాన్నగారిదే స్వగ్రామం కదా? ఎర్రగుడి నాన్న, ఎర్రగుడి అదే. ఆ ఎర్రగుడి నుంచి నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మా తాత అవ్వకు ఒకటే కూతురు, అమ్మ ఒకటే కూతురు కావడం వల్ల మా నాన్నగారు 4 అన్నదమ్ములన్న. 4 అన్నదమ్ములు అయితే ఇక్కడ ఒకటే కూతురు ఉంది కదా, ఆస్తి బాగానే మా తాతకు ఉండేది. సరే ఇక్కడ వచ్చి నాన్న ఇల్లరికంగా, అప్పుడు ఇల్లరికం ఇక్కడికే వచ్చి ఈడే సెట్ కావడం జరిగిందన్న. ఇల్లరికం అల్లుడుగా వచ్చాడు. ఇంకా అమ్మ ఉండేది ఒకటే కాబట్టి ఎవరు లేరు కదా, అమ్మతాతకు కూడా ఎవరు లేరు, అమ్మ ఒకటే. నాన్న సపోర్ట్గా ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందన్న. ఓకే, మొత్తం ఇక్కడ తుగ్గలకి, తుగ్గలనే ఏర్పాటు చేసుకోవడం, ఇంకా ఈడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న. మీ తల్లిదండ్రులకు మీరు 4 అన్నదమ్ములు? మేము 4 బ్రదర్స్. చెల్లెలు ఎవరు లేరు? ఇద్దరు చెల్లెళ్ళు అన్న నాకు. ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే, ఇద్దరు. మీ బావలు ఏం చేస్తుంటారు? మా బావ ఒకతరు బ్యాంక్ మేనేజర్ అన్న, రిటైర్డ్ అయిపోయాడు ఈ మధ్య రిటైర్డ్ అయిపోయాడు. పెద్ద చెల్లెల భర్త బ్యాంక్ మేనేజర్, రాయలసీమ గ్రామీణ బ్యాంక్ మేనేజర్. అందరు బ్యాంకులనే చూసుకున్నారు? రిటైర్డ్ నాన్న చేశాడు, నేను చేసింది కదా. లోన్ ఇచ్చారా మీకు? నాన్న చేశాడు. నాన్న అప్పుడు ఉద్యోగస్తులకు ఇస్తే నా కూతురు బాగుపడతారు కదా అనేటువంటి ఒక ఆలోచన, ఎందుకంటే రైతాంగం చేశాడు కదా, ఇక్కడ కష్టపడ్డాడు. బాగా 40 ఎకరాల పొలం ఉండిందన్న మాకు, 40 ఎకరాల తోటలు ఉండేవి మాకు. మాకు ఎర్రగుళ్ళలో ద్రాక్ష తోట, ఆకు తోట ఉండేవి. ఓకే, ఈడ తుగ్గలేనేమో చీని తోట, నిమ్మ తోట ఉండేవి. ఓకే, ఇక్కడ ఆ సంపాదనతో, ఆ పొలాల్లో ఉన్న సంపాదనతో మమ్మల్ని అందరూ చదివించేవాడు. అందరినీ గ్రాడ్యుయేట్ చేశాడు, నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా చేయించాడు. అంటే అందరి పిల్లలందరూ బాగా చదివించాడు అన్న. మీ ప్రాథమిక విద్య అంటే ఎక్కడ జరిగింది? ఇక్కడ తుగ్గల్లోనే అన్న. తుగ్గల్లో ఎంత, 5th వరకు చదివారు ఇక్కడ? లేదు, 1st క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే అన్న. ఓకే, 10th వరకు తెలుగు మీడియం? తెలుగు మీడియం. తర్వాత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చేర్పించాలని అనంతపురం చేర్పించారన్న, జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రూప్ చేశారు అక్కడ 1982 అన్న. అక్కడ విద్యార్థి సంఘాలు ఎన్నికలు వచ్చాయి. ఏ గ్రూప్ చేశారు ఇంటర్మీడియట్? సిఇసి ఇంగ్లీష్ మీడియం. సిఇసి ఇంగ్లీష్ మీడియం. ఓకే,
అంత దూరం పోయి ఎందుకు సిఈసి చేరారు, ఎంపీఎస్ఏ బైపీఎస్ చేరకుండా? ఆ రోజుల్లో మా నాన్న అంటే సిఈసి ఆర్ట్స్ గ్రూప్ తీసుకుందాం అనేటువంటి ఆలోచన, అప్పుడు మాకు కూడా పెద్ద అవగాహన లేదన్న, నాన్న వాళ్ళకు అవగాహన లేదు. సరే అప్పుడు సీటు బైపీసీకి అన్నిటికీ అప్లై చేసాం, చేస్తే సిఈసి ఇంగ్లీష్ మీడియం వచ్చింది నాకు. ఓకే సీటు సరే ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా అనే ఆలోచనతో చేరామన్న. మళ్ళీ గట్టిన అయ్యారు అసలు ఇంగ్లీష్ మీడియం చేసి తెలుగు మీడియం పూర్తిగా గ్రామీణ నేపథ్యము, ఒక ఫ్యాక్షన్ ఏదో నుంచి వెళ్ళి మీరు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యి ఇంగ్లీష్ మీడియంలో బాగానే రాణించారే. ఈ స్కూల్లో నా మొదటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను ఫస్ట్ స్టూడెంట్ అన్న, క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే గవర్నమెంట్ కూడా 100 రూపీస్ అప్పుడు 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు నాకు. మా నాన్న మాకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడు, నా కొడుకు 100 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఫస్ట్ వచ్చినందుకు, ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు అని ప్రతి సంవత్సరం నాకు 100 రూపీస్ ఇచ్చేవాళ్ళన్న. ఇలాంటి ఫ్యాక్షన్ ఏరియాలో అప్పట్లోనే ఒక విద్యా కుసుమం ఉంది అనమాట. నేను బాగా చదువులో మాత్రం బాగా రాణించాను అన్న. నేను చదువులో మొదటి నుంచి ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియమే, అక్కడ కూడా ఫస్ట్ క్లాస్ అన్న. ఓకే ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఫస్ట్ క్లాస్లో రాణించా బాగా, అంటే ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్. ఒక తపన ఉండిందన్న నాకు, ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు గొడవలు జరిగేవన్న, ఇక్కడ ముఠా కక్షలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇక్కడ మా ప్రత్యర్థులకు మాకు సరిపడేది కాదు. మా నాన్న కొంత కమ్యూనిజం భావాలు ఉండేవాడు, ఇక్కడ పేద వర్గాలకంతా అండగా ఉండేవాడు, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎస్సీలు ఇట్లా ఇట్లా అందరికీ అండగా ఉండేవాడు. కమ్యూనిస్టులో ఉండేవాడు మొట్టమొదటిసారిగా నాన్న, కమ్యూనిజం భావాలు కమ్యూనిస్టులో ఉండేవాడు. అప్పుడు చదువులు రామాయ నాన్న ఫ్రెండ్స్ ఇద్దరు కమ్యూనిస్టులో ఉన్నప్పుడు వాళ్ళ ఈడ కొంత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల సహజంగా రెడ్డితో పోరాటం, ఇక్కడ రెడ్డి గారు పోరాటం చేశారన్న. ఆ పోరాటం చేసినటువంటి క్రమంలో చిన్నప్పుడు గొడవలు జరిగితే వాళ్ళేమో ఇళ్లలో ఉండేవాళ్ళన్న, మా నాన్నగారు వర్గం అంతా కలిసి కొండలకు పారిపోయేవాళ్ళన్న, పోలీసులు వస్తారు పట్టుకుంటారు కేసులు పెడతారని చెప్పేసి గొడవలు జరిగితేనే వీళ్ళు కొండలు పారిపోయేవాళ్ళు. వాళ్ళేమో ఇంట్లోనే ఉండేవాళ్ళన్న, అందరూ అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళని ఎక్కడ అఫీషియల్స్ కూడా ఎవరు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఎవరు మా ప్రత్యర్థులు తమ్మారెడ్డి వాళ్ళన్న, తమ్మారెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. నాకు ఒక చిన్నప్పుడు ఒక ఏది ఇంత దారుణంగా వాళ్ళనేమో క్షేమంగా చూస్తున్నారు, మా ఇంటికి వచ్చి పోలీసులు అక్కడ ఉన్నట్టు అప్పుడు కుండలు ఇటువన్నీ బయట ఆ బకెట్లు ఇవన్నీ ఉండేది, పగలగొట్టిపోయేవాళ్ళు ఇంటికి వచ్చి పోలీసులు. అది నాకు బాగా దానికి ఇన్స్పిరేషన్ పడ్డాన్న, ఏది ఇంత దారుణం ఏంది, మనం కూడా చదువుకొని మనం కూడా పెద్ద ఆఫీసర్ అయితే మనం కూడా పోలీస్ ఆఫీసర్ కావాలా అనే తపన నాకు బలంగా ఉండిందన్న. దాంతో చదువు మీద ధ్యాస ఎక్కువ పడింది, బాగా చదువు మీద వ్యామోహం పడింది. చదువు అంటే నాకు బాగా ప్రాణంగా ఉండేదన్న. మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చేశారా? మళ్ళీ 5 ఇయర్స్ లాగా ఇంటర్మీడియట్ డిగ్రీ నేను మళ్ళా డిగ్రీ అన్న, డిగ్రీ బీకామ్ ఇంగ్లీష్ మీడియం అన్న. మళ్ళీ ఎక్కడ చదివారు? అది గుంటకల్కి వచ్చామన్న, గుంటకల్లో దగ్గర అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తుగ్గలకి దగ్గర అవుతుంది గుంటకల్. ఓకే గుంటకల్ల అంటే మీరు ఈ బస్నాపల్లి సుభాష్ రెడ్డి ఇద్దరు గుంటకల్ క్లాస్మేట్స్? గుంటకల్ క్లాస్మేట్స్ అన్న. సుభాష్ రెడ్డి మీరు? ఎస్ అన్న. అప్పుడు కూడా విద్యార్థి సంఘాల్లో తిరిగేవారు మీరు? విద్యార్థి సంఘాల్లో ఉండేవాళ్ళు అన్న. ఇంటర్మీడియట్లోనే విద్యార్థి సంఘాల్లో పోటీ చేయాల్సి వచ్చింది విద్యార్థి సంఘం నాయకుడిగా. నాకు అనిల్ కుమార్ అని మీకు తెలిసింటుంది, అనంతపూర్లో ఎంపీగా పోటీ చేశారు చూడు అనిల్ చౌదరి. అనిల్ చౌదరి ఓకే తెలుసు. అతను నేను పోటీ పడ్డామన్న. పివి అనిల్ చౌదరి? అనిల్ చౌదరి వాళ్ళ ఎక్సైజ్ మినిస్టర్ మనవడు, అతనికి నాకు పోటీ పడింది. ఆ ఎలక్షన్స్ లో నేను గెలిచాను. నాన్ లోకల్ నుండి మీరు గెలిచారు? గెలిచాను. గెలిచిన తర్వాత ఆ అబ్బాయి కొంత నన్ను భయపెట్టించాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు నేను ఇక్కడ మాకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉండింది ఇక్కడ ఊర్లో, భయానికే మీనింగ్ తెలియదు, భయానికే మీనింగ్ తెలియదు కదా, ఆ రకంగా వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. తర్వాత మనం మంచి ఫ్రెండ్స్ అయినామన్నా బాగా. అప్పటి నుంచి నేను అనిల్ చౌదరి మంచి ఫ్రెండ్స్ గా వచ్చేవాడిన. తర్వాత డిగ్రీ పూర్తి చేసుకుని లా చేశాను. లాకు లా లా పూర్తి చేశారు? లా ఫస్ట్ క్లాస్ అన్న. అన్ని ఫస్ట్ క్లాస్ అన్న, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్న నేను మొదటి నుంచి. ఇంత మంచి స్టూడెంట్ ఇంకొక పొజిషన్లో ఉండిండాలి కదా. మీ చిన్నాన్నగారు అనుకుంటా కదా, అడ్వకేట్ రంగయ్య గారు? రంగయ్య గారు అన్న మా పెద్ద నాన్నగారి అబ్బాయి. ఓకే ఓకే రంగయ్య గారు మా నాన్న పెద్ద గుత్తిలో మంచి పేరు తెచ్చుకున్నారు అడ్వకేట్. మీరు ఆ స్థాయిలో ఉండాల్సిన మీరు అన్న. మా పెద్ద నాన్నగారి అబ్బాయి రంగయ్య అయితే, రంగయ్య కూతురు డాక్టరు జ్యోతి అని మీకు ఐడియా ఉంటుంది తెలుసు. ఆమె ఇప్పుడు మెయిన్స్కి సివిల్స్లో పాస్ అయింది. ఓకే మెయిన్స్ సివిల్స్లో మెయిన్స్ పాస్ అయింది ఐఏఎస్. ఓకే సివిల్స్ సివిల్స్లో పాస్ అయిందన్న మొన్న రీసెంట్గా. మొదటి నుంచి అని చెప్పలేము లేదండి, సివిల్స్ మెయిన్ క్లియర్ చేసింది. మెయిన్ ఐపీఎస్ఆ ఐఏఎస్ఆ అనేది ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంటర్వ్యూ ఉంది మార్కులను బట్టి అది. మీరు అయితే ఐఏఎస్ అని డిసైడ్ అయిపోయారు అప్పుడే? లేదన్న ఇంటర్వ్యూస్ ఉంది, తెలివైన అమ్మాయి కదా ఖచ్చితంగా వస్తుందని ఒక నమ్మకం. తెలివైన వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు కార్లేండి,
అటు ఇటు జరుగుతుంటాయి. మన ఆశ అవుతుందని నమ్మకం, ఏదో ఒకటి వస్తుంది అనేటువంటి ఆలోచన. మా ఇళ్ళలో మొత్తం అందరూ కూడా ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్స్గా ఉన్నారు, అడ్వకేట్స్గా ఉన్నారు, ఎస్ఐలుగా ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు. మా ఇళ్ళలో అందరూ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. నాన్నగారు తుగ్గలకు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలబడి నాన్న పోరాటం చేశారు ఇక్కడ. ఎస్, అంటే భూమి కోసం, భుక్తి కోసం అనే దాంట్లో, పేదల కోసం, ప్రతి ఒక్క పేదవాడికి భూమి ఉండాలి, ప్రతి ఒక్కడు బాగుండాలనేసి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి అందరికీ తెలిసాడట, కుమ్మరి సుంకన్న గారి గురించి. మరి అలాంటి కుమ్మరి సుంకన్న గారు హత్యకు గురయ్యారు. అసలు ఏం జరిగింది? అసలు మీరేమో ఒక మంచి విద్యార్థి, బాగా చదువుకుంటూ ముందుకు పోతున్నారు, నాన్నగారు చూసాడు బలుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసేవారు, అలాంటి వ్యక్తికి అసలు ఎందుకు తమ్మారెడ్డి ఫ్యామిలీతో మీకు గ్యాప్ వచ్చింది? ఆ తర్వాత నాన్నగారు యొక్క హత్య ఎలా జరిగింది? నాన్నగారితో పాటు ఇంకొకరు కూడా చనిపోయారు, బోయ వెంకటరామ కూడా చనిపోయాడు. ఇద్దరిని కూడా ఆ రోజు హత్య చేశారంట. అసలు అసలు కారణం ఏంటి, ఏం జరిగిందంటారు ఆ రోజు? అసలు కారణం ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందన్న. ఒక ఇన్సిడెంట్ పెరవెల్లో వాళ్ళ ఫాలోయర్ ఒక అతను ఆ డిబ్యాచరింగ్ సంబంధించిన విషయాల్లో అతను మర్డర్ అయిపోయాడు. అది ఏదో వ్యక్తిగతంగా ఆయనకు జరిగిన వ్యక్తిగతంగా జరిగిన దాంట్లో డిబ్యాచరింగ్ ఆ విషయాల్లో పెరవెల్ జాతరలో అది ఏం జరిగిందో మాకు తెలియదు. దాంట్లో ఆయన మర్డర్ అయిపోయాడు. మర్డర్ అయిపోతే వీళ్ళే మన చేయించారని చెప్పేసి మామూలు కేసు కూడా పెట్టారు ఆ విషయాల్లో. అసలు మాకు సంబంధమే లేదు ఆ విషయం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఏదైనా జరిగితే ఎవరు ప్రత్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద పెట్టేసి నేర్చుకున్నారు. అది నిజ నిజాలు ఏంటి, ఎవరు చేశారు అనేటువంటి ఆలోచన కూడా లేకోకుండా ఆ రోజుల్లో మా వాళ్ళ మీద మా మేం చేయించడం అనేటువంటి ఒక అపోహతో కేసులు పెట్టించారు. అది జరిగింది వేరు. అది అసలుకి అది అతను ఫాలోయర్ అతను ఎవడో అతను మనకు ఒక నాయకుడు కాదు, ఇంకోటి కాదు అతను. అది ఎక్కడో చిన్న అది డిబ్యాచులర్గా చేసేటువంటి వ్యక్తి జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే అది మాకు ఆపాదించడం, మమ్మల్ని దాన్ని కేసులో పెట్టడం జరిగిందన్న. తర్వాత వీళ్ళు ప్లాన్ చేసి ఏం చేశారు, సరే నా ఎట్లా కేసులో పెట్టాం కదా ఇతని అంతకుముందు ఇస్తే ఇంకా ఫ్యాక్షన్ నేపథ్యం ఇక్కడ అంతా ఎట్లా ఉందంటే అన్న, కంప్లీట్గా ఇక్కడ డామినేషన్ బాగా నియోజకవర్గంలో, పత్తికొండ నియోజకవర్గంలో మొదటి నుంచి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల డామినేషన్ మొదటి నుంచి. సమాజవర్గం పేరు చెప్పండి. రెడ్డి గారు అన్న, రెడ్డి అందరూ సత్య జగమిరిగిన సత్యమే అన్నది, అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా తెలుసు అన్న, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, జరిగినటువంటి విషయాలు, జరగబోయే అంటే జరుగుతున్నటువంటి విషయాలు భక్షుణ్ణంగా తెలుసు అన్న. ఆ రకంగా అందరూ కూడా ఈ సామాజిక వర్గం సంబంధించి ఈ రెడ్డి పెత్తనం బాగా చలామణి జరిగేది. పెత్తందారులుగా దౌర్జన్యంగా మొత్తం విపరీతమైన దౌర్జన్యాలు చేస్తూ అందరినీ కూడా అందరూ కలిసి కలవడము, అన్ని గ్రామాల కలిసినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన రెడ్డి కలవడము, ఒకరిని చంపడం, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ అంతమొందించడం, ఈ రకమైన ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా తుగ్గల్లో కూడా మాకు ఎదురున్నారు కదా, వీళ్ళని అంతమొందిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో మా నాన్నగారు, మా నాన్నగారితో పాటు బోయ వెంకటరాముడిని చంపేశారన్న. వల్ల వెంకటరాముడు, బోయ వల్ల వెంకటరాముడు అన్న, ఇద్దరిని చంపేశారన్న. ఆ రకంగా జరిగిందన్న. ఆ రకంగా జరిగిన తర్వాత నేను అప్పుడు లా ఫైన్ డేస్ అవుతున్నాన్న కడపలో. మీకు చెప్పింది ఒకటి, అయితే నాకు తెలిసింది నేను చెప్తాను. చెప్పండి అన్న. అంటే స్టార్టింగ్లో నాన్నగారు ఇక్కడ చూస్తే తమ్మారెడ్డి గారితో కొంత సఖ్యతగా ఉండేది, తర్వాత ఎప్పుడైతే నాన్నగారు బడుగులు బలహీన వర్గాలు అంటూ ఉద్యమాలు చేపట్టారో కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ్మారెడ్డి అంచడు పీరా వల్ల వెంకటరాముడును నాన్నగారిని అంటే సుంగన్న గారి పైన చేయి చేసుకునే వరకు వచ్చారు, చేయి చేసుకున్నాడనేది ఉన్న వార్త. ఆ కసితో పీరాను పెరవలి ఉరుసు సమయంలో హత్య చేయించారు. అంటే పీరా అనేది ఒక ఉమనైజరు, మహిళ స్త్రీ లోలుడు అంటారు అందరూ కూడా. అంటే ఒక వ్యక్తిని ఆడవేషం వేయించింది పీరాని మిస్లీడ్ చేసి ఆ చెట్ల పొదలకు తీసుకెళ్ళి అక్కడ పీరాని హత్య చేశారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలెత్తిన వివాదం అయితే మీ నాన్నగారు వల్ల వెంకటరాముడు పై దాడి చేయడానికి ప్రయత్నించిన పీరాను హత్య చేయించింది మీ వర్గమే అనే ఉద్దేశంతోనే కేసు అయింది. ఆ కేసు నిమిత్తమే నాన్నగారు వల్ల వెంకటరాముడు గారు పత్తికొండ వెళ్ళొచ్చిన పోలీస్ స్టేషన్ సమీపంలోనే హత్య చేశారనేది ఉన్న వార్త. నాన్నకు వాళ్ళకి సంబంధమే లేదన్న ఇష్యూ. మా నాన్నగారికి వెంకటరాముడు గారికి ఆ విషయంలో సంబంధమే లేదన్న, ఐసు తెలియదు కూడా అన్న వాళ్ళకి. ఓకే, నాన్నగారు చంపినారా లేదా అన్న విషయం పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదమే
పీరా హత్య అంటే పెరవలి సమీపంలో అంటే పెరవలి ఉరుసుకి ఎక్కువ అంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి మహిళలు వస్తుంటారు ఇజలు అందరూ వస్తుంటారు రకరకాల మనుషులు వస్తుంటారు అక్కడ పీరా శ్రీలోలుడు కావడముతోనే పీరాకు ఒక ఆడవేషం వేయించి పీరాని కొద్దిగా మిస్లీడ్ చేసి అక్కడ పిలిపించి చంపారు అది ఎవరు చంపారనేది పక్కన పెడితే దానిపై మీపై కేసులు నమోదయ్యాయి ఆ తరువాతనే నాన్నగారు ఆ కేసు నిమిత్తం వెళ్ళి వస్తుండగా కోర్టుకు వెళ్ళి వస్తుండగా హత్య జరిగింది నాన్నగారు వల్ల వెంకటరాముడు అది తప్పదు నాకు తెలిసి అది కాదన్న అది కాదు అతను అతను రుజువు మేనేజర్గా శ్రీలోలుడుగా ఉన్నటువంటి వ్యక్తి అది డిబాచరింగ్ చేసేటువంటి వ్యక్తి అసలు అతను చంపాల్సిన అవసరం మాకేమొచ్చింది చెప్పు చంపాలంటే చంపాలనేటువంటి ఆలోచన వస్తే అతను చంపితే వచ్చే ప్రయోజనం ఏముంది మాకు అక్కడ నాన్నగారి మీద చేయి చేసుకున్నాడు అన్నది కామన్ అన్న అది జనరల్గా ఏం జరుగుతుంటాయంటే ఎన్నికల్లో కామన్ గొడవలు జరుగుతుంటాయి ఆ గొడవలు జరుగుతున్నాయి నాన్నగారు చిన్న వ్యక్తి కాదు కదా కుమ్మర్ సుంకన్ అన్న ఒక వ్యక్తి బడుగుల నాయకుడు ఈ ప్రాంతంలో ఒక ముద్ర వేసుకున్న నాయకుడు ఒక మంచి నాయకుడుగా ఉన్నాడు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి అంటే ఎప్పుడైతే పెత్తందారులకు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని చూస్తారు అది కామన్ ఈ ప్రాంతంలో జరిగేది అదే ఆ పరిస్థితుల్లోనే అంటే మా రెడ్డి గారికే నువ్వు ఎదురుపోతావా అనే ఉద్దేశంతో పీరా నాన్నగారి మీద వెంకటరమణతో చేయి చేసుకున్నాడు అనేది అయితే ఉన్న వార్త ఆ తర్వాత అతను చంపింది ఎవరు అనేది పక్కన పెడదాం మనము అంటే పీరాని చంపాల్సిన అవసరం ఉంటే మీ వర్గానికి ఉండాలా మీ వర్గానికి లేదు అంటే మరి ఎవరికి ఉండాలా తమ్మారెడ్డి అనుచరుని చంపాలనే ఇప్పుడు డిబ్యాచులర్ అన్న ఆడవాళ్ళకు ఉన్నటువంటి వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి అది అందరూ అతను చంపాల్సిన అవసరం అతను ఏందన్న అసలు అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్న నన్ను అడిగితే అతను ఎవరు సామాన్యమైనటువంటి వ్యక్తి అతను చంపితే వచ్చే ప్రయోజనం ఏమని చెప్పు మీరా చిన్నోడా పెద్దోడా అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్న ప్రశ్న ఒకవేళ మీరు అనవచ్చు కానీ మీ నాన్నగారి హత్యకు దారి తీసిన నేపథ్యమే పీరా హత్య కాదన్నా కాదన్నా అది కాదన్నా పీరా హత్య నేపథ్యంలోనే కదా నాన్నగారిని చంపింది అది కాదన్నా అది ఎంతసేపు ఉన్నా కూడా జరిగినటువంటి సంఘటనలు వేరుగా ఉన్నాయన్నా ఫస్ట్ జరిగిన ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ ఇక్కడ ఈ గొడవ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుందంటేనా తాతలు మా తాత తమ్ముడు చిన్న బసప్పని ఒక అతను ఉండేవాడు ఈ రెడ్డి గారు అతను మాట విని వాళ్ళ మాట వినలేదని చెప్పేసి అతను తీసుకుని పోయి రెడ్డి గారు ఇక్కడ స్తంభాలకు కట్టేశారు సంబలకు కట్టేసి కొట్టారు కొట్టి తర్వాత ఆయనకు నీళ్ళు అడిగితే ఉచ్చలు పోసిచ్చారు ఎవరికి మా తాతకు చాలా నీచమైనటువంటి స్వభావంతో తాతగారి పేరు పెద్ద బసప్ప మా తాత తమ్ముడు చిన్న బసప్ప ఆ చిన్న బసప్పని తీసుకుని పోయిన స్తంభాలకు కట్టేశారు కట్టేసి కొట్టారు బాగా కొట్టిన తర్వాత నీళ్ళు అడిగారు నీళ్ళు దాహం అయితే నీళ్ళు అడిగాడు నీళ్ళు అడిగితే ఉచ్చలు పోసిచ్చారన్న అంత ఘోరమైన కారణం కారణం అంటే ఇదే ఈ కమ్యూనిజం భావాలతో తిరుగుతున్నారు మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ఊర్లో గ్రామంలో మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే శాసనం గ్రామంలో పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం అనేది మీ ఇంట్లో మీ తాతగారి హయాం నుంచే స్టార్ట్ అయింది అంటారు ఓకే నాన్నగారి నుంచి కాదు వచ్చింది తాతగారి నుంచే ఓకే అట్లా గొడవలు జరుగుతున్నాయన్న అది జరిగింది జరిగిన ఇన్సిడెంట్తో ఇంకా వీళ్ళు కమ్యూనిస్టులో ఉంటున్నారు కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు ఆ క్రమంలో ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాల్మీకి ఒక అతను వాల్మీకి సంబంధించినటువంటి గుండాలు అరవ గుండాలని ఒక అతను ఉండేవాడు అతను వాళ్ళ తోటలో వంకాయలు దొంగతనం చేశాడని చెప్పేసి తీసుకొచ్చి అతను విపరీతంగా కొట్టినారు ఆ వంకాయలు దొంగతనం చేశారనే అటువంటి ఆలోచనతో ఆయన కొడితే అప్పుడు మా ఫాదరు ఇద్దరు అన్యాయం ఏంది ఒక వంకాయలు దొంగతనం చేసి ఇట్లా కట్టేసి కొట్టడం ఏంది అని చెప్పేసి అండగా నిలబడ్డాడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓకే అవసరం ఎవరికి ఉంది ఎవరంటే ఆ నేపథ్యం అనేది నాన్నగారి హత్య వరకు వెళ్ళింది అంటే పత్తికొండకు కోర్టు ఆ కేసు విషయమే కదా నాన్నగారి మీద కూడా కేసు నమోదైంది వల్ల వెంకటరాముడు గారు కావచ్చు నాన్నగారు వచ్చి బస్టాండ్లో బస్సు దిగుతుండగానే హత్య చేశారు కదా మరి అది అడ్వాంటేజ్ తీసుకున్నారన్న వాళ్ళు అది జరిగింది ఇన్సిడెంట్ని వాళ్ళు అడ్వాంటేజ్ అలర్ట్ అరే మనకు అంటే అంతా మనం వీళ్ళకు వీళ్ళు చేసినటువంటి వ్యక్తులు అయితే అలర్ట్గా ఉంటారు ఓకే వీళ్ళు చేయలేదు కాబట్టి అలర్ట్గా లేరు వీళ్ళు అలర్ట్గా ఉండాల్సిందే అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే అలర్ట్గా ఉండేవాళ్ళు తప్పు చేయలే వీళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు చేయలేదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు కూడా తెలుసు ఇది సంబంధం లేదనేటువంటి విషయం కాకపోతే అడ్వాంటేజ్ తీసుకున్నారు అది అడ్వాంటేజ్ తీసుకొని ఇది మాకు ఎదురుగా ఉన్నారు కదా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వీళ్ళని ఏ రకంగా తుదముట్టించాలనేటువంటి ఒక ఆలోచన మొదటి నుంచి ఉండింది వాళ్ళకు ఆ వాళ్ళకి సక్సెస్ అయ్యారు దాంట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తుండే వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా అంటే వర్గ పోరాటం అంటే వర్గాలను పోషించి వచ్చింది వేరే వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళకు వాళ్ళకి తగాదాలు పెట్టి వాళ్ళు నరుక్కొని చేస్తే ఒక వర్గం ఎంజాయ్ చేస్తూ వచ్చింది ఇక్కడ అది అందరికీ తెలుసు ఇక్కడ ఈ జిల్లాలో రెండు వర్గాలే ఆ రెండు వర్గాలు ఏ వర్గాన్ని ఎవరు ప్రోత్సహించి వచ్చారనేది అందరికీ తెలుసు అన్నమాట మరి వాళ్ళ వెనకాల ఉన్న వర్గం ఏది కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గం
కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గంగా వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ అంతా మొత్తం ఈ నియోజకవర్గంలో అందరు బంధువులు, అందరికి ఫ్యాక్షన్ నేపథ్యమే. అందరూ దాదాపు లక్ష్మణ లక్ష్మీరెడ్డి మొదలు అక్కడి నుంచి మొదలు అందరు కూడా అప్పుడు గుండ్లకొండ హనుమంతరెడ్డిని ఉన్న అతను, తర్వాత ప్యాపిల సుధాకర్ రెడ్డి అని ఉన్న అతను, తర్వాత ఈ సందోళి ఎస్సీస్ అని వాళ్ళు కొంతమందిని ఉపయోగించుకుని, ఎస్సీస్ అంటే కొంత ఇక్కడ ఇంతకుముందు చక్రాల లక్ష్మణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం, వాళ్ళను ఆ చక్ర లక్ష్మణ్ని చంపిన తర్వాత, చంపేసిన తర్వాత 5-6 మందిని చక్ర లక్ష్మణ్తో చంపేసిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళని ఆశ్రయించారు. వీళ్ళని ఆశ్రయించి అది అలుసుగా తీసుకొని వీళ్ళు వాళ్ళని ఉపయోగించుకున్నారు. వాళ్ళని ఉపయోగించుకొని భయభ్రాంతులకు గురి చేశారు ప్రజల్ని. ఓ వీళ్ళు ఏమని చేయగలరు చేస్తారనేటువంటి ఒక భయభ్రాంతుల్ని ఈ నియోజకవర్గంలో క్రియేట్ చేశారు. కోట్ల వారంటేనే ఈ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం సృష్టించారనుకోవచ్చు. అప్పుడు అంటే వాళ్ళ వెనకాల తమ్మారెడ్డి బ్యాక్గ్రౌండ్ కోట్ల అని తెలిసిన తర్వాత కూడా వారికి వ్యతిరేకంగా అంత ధైర్యం ఎలా పోరాటం చేయగలిగారు నాన్నగారు, నాన్నగారు వర్గము? నాన్నగారు వర్గం అంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గం అయితే ఇక్కడ కే కృష్ణమూర్తికి అనుకూలంగా పనిచేయాల్సి వచ్చింది. ఓకే, నాన్నగారు కే కృష్ణమూర్తి బీసీ లీడర్ కదా, బీసీ లీడర్ అనేటువంటి ఆ నేపథ్యం ఉంది, బీసీ లీడర్ మనకు ఉపయోగపడతాడు కదా, అతనికి ఇతనికి సరిపడదు అని చెప్పి నాన్నగారు కే వర్గంగా చలమని అవుతుండేవాడు. ఇక్కడ ఒక విచిత్రము నాగేంద్ర గారు, ఈ కర్నూలు జిల్లాలో పత్తికొండ ఇదంతా కూడా పెంచి పోషించారు. అంటే కోట్ల వర్గము ఒక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని ఇతరతర వర్గాన్ని, కేయి వాళ్ళు కొంతమందిని, కానీ కోట్ల కుటుంబములో ఒకరు మర్డర్ కాలేదు, కేయి కుటుంబంలో లేదు, కానీ వారు ఎవరినైతే పెంచి ఎవరికైతే అండగా నిలబడి పెంచి పోషించారు వాళ్ళు మాత్రం చనిపోతూ వచ్చారనమాట. ఎందుకు ఈ సత్యాన్ని ఎవరు గ్రహించలేదు ఎవరు? అంటే మనం బలి అవుతున్నాం తప్పితే వాళ్ళు బలి కావడం లేదు కదా. అంటే కత్తి పట్టేవారు ఒకరు, ఆ పిడి వేరే వాళ్ళ చేతిలో ఒకటి ఉంటుంది అనమాట. ఆ పిడి అనేది అంటే ఈ సత్యాన్ని తెలియకుండా ఈ ప్రాంతంలో ఎంత అమాయకంగా ఎలా ఉండిపోయారు అప్పట్లో? అప్పట్లో ఉన్నారన్న, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారన్న. ఓకే, ఇప్పుడు అందరూ తెలుసుకోవడం వల్ల ఇప్పుడు కంప్లీట్గా వర్గాలు కూడా తగ్గిపోతున్నాయన్న, మీరు క్రమేణా తగ్గిపోతున్నాయన్న బాగా గమనిస్తే ఈ జిల్లాలో. ఇక్కడ ఒక సత్యం తీసుకోవచ్చు అంటే నాన్నగారు కుమ్మరి సుంకన్న గారు, దేవరబండ రామకృష్ణారెడ్డి గారు, మహాబలేశ్వర్ గుప్త, కపట్రాల వెంకటప్ప నాయుడు, వీళ్ళంతా ఒక సమకాలీకులు అందరూ ఉండేవారు కలిసి. వీళ్ళందరూ కూడా ప్రత్యర్థులు కత్తులకు బలయ్యారు, అందరూ హత్యకు గురిగా ఉన్నారు. అసలు ఏంటి ఈ పరిస్థితి? అసలుకి ఆధిపత్య పోరణ అంతే ప్రధానంగా, అంటే ఆధిపత్య పోరు కోసం ఇవన్నీ జరగాల్సి వచ్చింది. ఆ స్థాయిలో ఎందుకు వచ్చింది అసలు? టీడీపీ ఆవిర్భావంతో ఈ ప్రాంతంలో మహాబలేశ్వర గుప్తకు మద్దతుగా నిలిచిన టీడీపీ, ఆయన టీడీపీలోకి రాయన ఒక అడ్వకేటు మహాబలేశ్వర గుప్త గారు, ఆయన నెల రోజులు ఎమ్మెల్యే, ఆయన అంటే నాన్నగారికి మంచి మిత్రుడు కూడా, ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చింది కూడా నాన్నగారేనా, ప్లస్ ఆయన సామాజిక వర్గం కూడా ఆరవేశ సామాజిక వర్గము అందరికి తెలిసినది ఒక అడ్వకేటు. ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అసలుకి? కారణం ఏంటి అసలుకి? ఇక్కడ రెడ్డి గారి డామినేషన్ బాగా ఉండిందన్న ఈ ప్రాంతంలో, ఎస్పెషల్లీ ఇప్పుడంటే వెల్దుర్తి కృష్ణగిరి కలిసే కానీ ఇక్కడ వెల్దుర్తి కృష్ణగిరి మాకు సంబంధం లేని అక్కడ ఉండేవి, కాకపోతే లక్ష్మణ లక్ష్మీరెడ్డి ప్రమేయం ఉండేది ఇక్కడ. ఇక్కడ లక్ష్మణ లక్ష్మీరెడ్డి అంటే మా మండలానికి బార్డర్, లక్ష్మణ లక్ష్మీరెడ్డి ప్రమేయం ఉండేదన్న. అతను కొంత ముఠా కక్ష అంటే ముఠాలు, ఆయన కూడా ముఠా వర్గంగా ఉండేవాడు మొదటి నుంచి. ఆయనకు జరిగింది వాళ్ళ తమ్ముల్ని చంపడం, తర్వాత వాళ్ళ హత్య చేయించడం, ఈ రకంగా నేపథ్యం ఉండింది. ఆయన అంతా రెడ్డి గారికి అందరికీ నాయకత్వం వహించేవాడు ఈ ప్రాంతంలో. నాన్నగారిని అంటే కంప్లీట్గా ఇతను తొలగిస్తే ఇంకా మాకు ఎదురు లేదు అనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకోటి కాదన్న. ఈ ప్రాంతంలో ఇంత బలంగా ఉన్న అంటే కుమ్మరి సుంకన్న కుటుంబము ఒక బడుగు బలహీన వర్గాలకు మద్దతు కానీ ఒక ముద్ర వేసుకొని ఉన్నారన్నమాట. అలాంటి కుటుంబంలో అనుకోకుండా మర్డర్ జరగడము ఇదంతా జరిగింది. అంటే మీ నాన్నగారి మర్డర్ తర్వాత తుగ్గల నాగేంద్ర గారు ఊరికి దూరంగా వెళ్ళిపోయారా, అంటే పీరా హత్య తర్వాత ఊరికి దూరంగా వెళ్ళిపోయారా? మా నాన్నగారి మర్డర్ జరిగిన తర్వాత దూరంగా వెళ్ళాల్సి వచ్చింది అని కొన్ని రోజులు. కారణం ఏంటి? కారణం నన్ను కూడా హత్య చేయాలని, నన్ను ఇంటి చుట్టూ మొత్తం చుట్టుముట్టారు, అటాక్ చేశారు, బాంబుతో ఇంటి ముందు అటాక్ చేశారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో పెద్దలు, నాకు స్నేహితులు, ఇతులు, సన్నిహితులు, నా శ్రేయ విలాసులు అందరూ కూడా ఈ ఊళ్ళో ఉంటే నేను చంపేస్తారు, కొద్ది కాలం దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి వాళ్ళ సలహా మేరకు నేను మొదటి నుంచి అంటే నేను ధైర్యంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉండింది. కానీ సన్నిహితులు, మా తల్లి, మా అమ్మ బాగా నన్ను ప్రేరేపించేది, నువ్వు కొద్ది కాలం మనం తప్పదు, మనకు అవసరం వచ్చినప్పుడు తమను అజ్ఞాతవాసంలో ఉండాల్సినటువంటి పని కూడా ఉంది, ఏదేమైనా కూడా మనం సాధించేదేం లేదు. ఇప్పుడు అరణ్యవాసం తప్పలేదు, నువ్వు ఖచ్చితంగా అజ్ఞాతవాసం ఉండాల్సిందని చెప్పి మా అమ్మ, ఇతరులు, సన్నిహితులు అందరూ సేవ బ్లెస్ అని చెప్పడం వల్ల నేను సరైన కుప్పంలో
తలదాచుకోవచ్చు కుప్పం వెళ్ళాను కుప్పం వెళ్ళాను కుప్పం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆశ్రమం చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆయన దగ్గర ఉండాల్సి వచ్చిందన్న తుగ్గ నాగేంద్ర గారు అంటే ప్రాణభయంతో అనుకోవచ్చు సమయం కోసం అనుకోవచ్చు ఆ రోజు ఊరు నుంచి పారిపోయారా వెళ్ళిపోయారా అనేది పక్కన పెడదాం ఆ పదం పక్కన పెడదాం వెళ్ళిపోయారా పారిపోయారా అంటే వెళ్ళిపోవడం అంటే సమయం కోసం కావచ్చు పారిపోవడం అంటే ప్రాణభయంతో కావచ్చు ప్రాణాలు కాపాడుకోవడానికి కావచ్చు అలా వెళ్ళిపోయిన తుగ్గల నాగేంద్ర గారు ఈరోజు తుగ్గలికి ఒక నాయకుడుగా నిలబడ్డారు ఇలా నిలబడ్డానికి ప్రజల మనసులో నిలిచిపోవడానికి అంటే ఇటీవల మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అనుకోవచ్చా మీకున్న దూకుడు దురుసుతనము ర్యాష్నెస్ అనుకోవచ్చా నాకున్నటువంటి నేపథ్యం ఏంటంటే మొదట్లో దూకుడుగా ఉండేవాడిని అన్న దౌర్జన్యం నేను కూడా నాన్నగారి ఎందుకంటే రక్తం పుడిపుచ్చుకున్నాను రక్త వారసుడిగా ఆ దురుక్తనం అయితే బాగుండింది అన్న దౌర్జన్యాలు అయితే సహించేవాడిని కాదు అక్రమార్కుల్ని సహించేవాడిని కాదు అది మొదటి నుంచి నా నేపథ్యం అదే అన్న నా జీవితమే నా నేపథ్యమే నేను ఎవరైనా దౌర్జన్యం చేస్తే సహించేవాని కదన్న ఎక్కడైనా సరే ఆ రకంగా దూకుడు అనేది అలవాటు పడిందన్న ఈ ప్రాంతంలో ఆ దూకుడు లేకపోతే నేను జయించలేనన్న ఆ దూకుడే నన్ను ఈరోజు నాకు శ్రీరామ రక్షగా తయారైందన్న అంత దూకుడుగా ఉన్న నాగేంద్ర గారు ఊరు వదిలి వెళ్ళిపోయారు ఆ తరువాత కాలక్రమేణా తమ్మారెడ్డిపై ప్రతీకార చర్యలు ఉంటాయని అందరూ భావిస్తే మీరు సైలెంట్గా ఉన్నా వల్ల వెంకటరాముడు కుమారులు మాత్రం సైలెంట్గా ఉండలేదు ఫస్ట్ వాళ్ళే కదా తమ్మారెడ్డి ఇంటిపైన బాంబు లేసింది లేస్తున్నా మరి మీరెందుకు ఆ రోజు అంటే తండ్రి హత్య విషయం మర్చిపోయారా లేదంటే వారితో గొడవ పెట్టుకొని మనము మనుగడ సాగించలేమనుకుని భయపడ్డారా అలాది ఏం లేదన్న మనుగడ సాధించలేమని ఎలా ఆలోచన లేదు తండ్రిని చంపినారు మేము చంపాలనేటువంటి ఆలోచన అయితే బలంగా ఉండిందన్న నాకు ఉండింది అందరికి ఉండిందన్న కాకపోతే నాకు అదే ఒక అతను ఒక స్వామీజీ రూపంలో అతను ఒక ముసలాయన వచ్చి నా దగ్గరికి వచ్చి అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నానన్న ఆ రోజు ఒక ఆయన నాకు చెప్పడము నువ్వు అంటే నాకు చెప్పడం నువ్వు మీ నాన్న చంపినటువంటి వాళ్ళని నువ్వు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నిర్వీర్యమైపోతావు నువ్వు నిర్వీర్యమైపోతావు నువ్వు అట్ట అత్యారాజకాలు పాల్పడద్దు అత్యలకు పాల్పడద్దు అత్యలకు మాత్రం పాల్పడద్దు మీ నాన్న చంపిన వాళ్ళు నీ కళ్ళెదురుగా నిర్వీర్యమైపోతారు ఇది నేను చెప్పేది విను అంతా నీకు రాజ్యం నీకు అనుకున్నది ఏదైతే ఉందో అధికారం ఇవన్నీ నీ అన్నీ నీ చేతికి వస్తాయి నువ్వే ఇక్కడ రాష్ట్రకు రాణిస్తావు అందరూ నీ కళ్ళెదురుగా నిర్వీర్యమైపోతారని నీ ప్రత్యర్థులు అని చెప్పేసి ఆ ముసలి 103 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలి వ్యక్తి చెప్పడం నిజంగా ఆయన చెప్పిన తర్వాత 3 నెలలకి అందరూ కాలక్రమేణా అందరూ జరిగినాయన్న ఆయన చెప్పినవే జరిగినాయి సరే ఇదేదో ఆయన చెప్పింది కూడా మంచిదే కదా అత్యల అత్యలకు దూరంగా ఉండడం కొద్దిగా మంచిది అనేటువంటి ఆలోచన దూరంగా ఉన్నా కానీ కొంత మా వాళ్ళు అంటే మా ఫాలోవర్స్ వాళ్ళ నాకు తెలియకోకుండానే నాకు నిజంగా తెలియదన్న నాకు ఆ విషయంలో సంబంధం కూడా లేదన్న చేశారు చేసినా కూడా నేను నన్ను కేసులో పెట్టారు నాకు తెలియకుండా జరిగినటువంటి సంఘటనలో కూడా మీరు 4 అన్నదమ్ములు కదా అవును కానీ మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు ప్రత్యర్థులకి అసలుకి చదువుకున్నాను దూకుడు అంటే తెలివైన వ్యక్తిని కొంత తెలివైన వ్యక్తిగా నన్ను అంటే తెలివిలేని వాళ్ళని నేను అనాలన్నా అందరూ తెలివైన వాళ్ళే కానీ ఈ రాజకీయ నేపథ్యం ఉంది మొదటి నుంచి చదువుకున్నాడు లా గ్రాడ్యుయేట్ అనేటువంటి ఒక ఆలోచనతో నాకు కొంత దూకుడుగా ముందుకెళ్ళేవాడిని వాళ్ళు చదువుకోలేదా మీ గ్రాడ్యుయేట్సే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ దూకుడుగా నేను ముందుకెళ్ళేవాడిని మా వాళ్ళు కొంత సాఫ్ట్గా ఉండేవాళ్ళు అంటే నాన్నగారి మనంతా మీ అన్నదమ్ములు అంతమంది ఉన్నా కూడా ముఖ్యంగా మిమ్మల్ని నాయకుడిగా చూశారు అంటే గిరిగిట్ల లింగమయ్య కావచ్చు తిమ్మయ్య చౌదరి రామకృష్ణ ఇలాంటి వాళ్ళంతా కూడా మీ కండగా నిలబడ్డారంట ఎందుకు వారంతా మిమ్మల్ని నాయకుడిగా చూడాల్సి వచ్చింది అసలు మీకెందుకు మద్దతుగా నిలిచారు ఈ ప్రాంతంలో అప్పుడు లా చేస్తున్నాడు మొదటి నుంచి నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయనేది వాళ్ళ ఆలోచన అన్న నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఇతనే ఈ కుటుంబంలో కూడా అందుకు ఇతనుగా నాయకుడిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మీరైతే ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కాకుండా ఇంకా మిగతా ఈ మండలంలోనే ఉన్నటువంటి నాయకులందరూ ఎర్రగుడి వెంకటస్వామి కావచ్చు తిమ్మయ్య చౌదరి కావచ్చు లింగమయ్య కావచ్చు ఇక్కడ అంతా చాలామంది లీడర్స్ ఉన్నారు చౌదరీస్ అందరు ఉన్నారన్న అందరూ కూడా నాగేంద్రను నాయకుడిగా ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండాలి నాన్న లేని లోటు నువ్వు తీర్చాలా ఈ రాజకీయాల్లో మాకందరికీ ఇప్పుడు ఈడ మనకున్నటువంటి పరిస్థితులు వేరు చంపేశారు మమ్మల్ని కూడా మాకు ఇబ్బంది పడతారు అందులో మీరు చాలా దౌర్జన్యాలు చేసేవాళ్ళని ఇక్కడ ఇక మీరు కూడా గమనించాడు అన్న చాలా నాన్న చంపిన తర్వాత తెలుసు తెలుసు ఎన్ని దౌర్జన్యాలు అంటే ఒక అతను అంటే కంప్లీట్గా మమ్మల్ని కంప్లీట్గా ఆ డామినేషన్లో మేము బలైపోతాము మమ్మల్ని ఏమైనా చేస్తారనే ఒక భయం భయభ్రాంతులకు గురి చేశారన్న నాన్న చంపిన తర్వాత ఏం జరిగింది తెలుసన్న నేను ఇంట్లో ఉన్నా కూడా నా దగ్గరికి ప్రజలు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదన్న ఆ భయాన్ని క్రియేట్ చేశారన్న నాగేంద్రతో మాట్లాడితే వచ్చిన వాళ్ళందరినీ కొట్టడము చేయడము ఆ భయాన్ని క్రియేట్ చేశారు నాన్నను ఎలా చంపారు నాన్నను వేటకొడవలతోనే ఆ బస్టాండ్ వాళ్ళ ఇంటి ముందరే అన్న బస్టాండ్ బస్సు దిగితేనే చంపేశారన్న
వాళ్ళు ఒకలా అదే హత్య చేసి వాళ్ళ పేరు వాళ్ళ కారకులు అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదన్నా. ఓకే, అందులో నీకు జరిగిన ఎప్పుడు 89 అది మార్చిలో ఏమో జరిగిందన్నా, ఇది జూన్లో జరిగిందన్నా, ఏప్రిల్ మే అంటే 2 నెలలు తేడన్నా. ఏది జూన్లో జరిగింది? నాన్న హత్య. ఓకే, వాళ్ళ వెంకటరామూర్తి ఫస్టా? లేదన్నా, ఇద్దరు ఒకే సార్, ఇద్దరు ఒకే సార్. ఆయన ఎలా చంపారు? ఇద్దరు వేటగొడవతో చంపేశారు అన్న. అక్కడ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, ఇద్దరు చంపేశారన్న. ఇద్దరు సామాన్యంగా వచ్చేవాళ్ళని నడుచుకుంటూ వచ్చేవాళ్ళని నిరాయుధుల్ని చంపడం పెద్ద సమస్య ఏముందన్న. అప్పుడు ఎక్కడున్నారు నాన్నగారు అత్య సమయంలో? మీరు ఎక్కడున్నారు? నేను కడపలో లా చేస్తున్నానన్న అక్కడ. ఓకే, తెలిసిన తర్వాత ఇక్కడికి తెలిసి వచ్చినానన్న. సరే, నాన్నగారి హత్య తర్వాత ప్రతీకార చేస్తూ ఉన్నారు. మీకన్నా ముందు అటాక్ చేసింది వల్ల వెంకటరాముడు కుమారులు బాంబులు వేశారు, ఒక అతను తప్పించుకొని లోపలికి వెళ్ళిపోయారండి, అది వేరే విషయం. అయితే మీరు కూడా అదే ప్రతీకార రచిత రగిలిపోయి అప్పట్లో అనంతపురం వెళ్ళి పరిటాల రవి గారి ద్వారా కూడా సంప్రదించారు, తమ్మారెడ్డిని హత్య చేయడానికి మీరు చేయని ప్రయత్నం లేదంటారు? ముందు అన్నది, ఇప్పుడు కాదన్న, తర్వాత కాదన్న. ఇప్పుడు చెప్తే నేపథ్యం వేరు, అది ముందు నేపథ్యం. చంపిన తర్వాత నేను కూడా నా నాన్న చంపేశారు కల్లేదు అంటే ఇంత దారుణంగా చంపేశారు, నేను కొడుకుగా మా నాన్న చంపినటువంటి వాళ్ళని చంపాలా అనేటువంటి ఒక ఆలోచన బలంగా ఉండిందన్న. అప్పుడు పరిటాల రవిని నేను కలవడం, కలవడం కూడా ఇప్పుడు మా అనిల్ చౌదరి ఉన్నాడే ఇప్పుడు మా ఫ్రెండ్, ఇప్పుడు ఎవరైతే విద్యార్థి మా అనిల్ చౌదరి, అనిల్ చౌదరి ద్వారానే నేను పరిటాల రవి గారిని కలిశానన్న. పరిటాల రావు గారు పరిచయం చేశాడు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఇతను, నాకు క్లాస్మేట్ అని చెప్పేసి పరిచయం చేశాడు. ఇట్లా నాన్న చంపేశారు, బడుగు బలైన అట్లా పరిటాల రవి కూడా కొంత రెడ్లకు వ్యతిరేకం అంటే కొంత బాగా దగ్గరికి తీసుకునేవాడన్న. ఓకే, రెడ్లకు వ్యతిరేకం, రెడ్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి, పోరాటం చేస్తున్నాడు ఆ ప్రాంతంలో. రెడ్లంతా కలిసి ఈ అబ్బాయిని చంపాలనేటువంటి ఆలోచన ఉంది, ఈ అబ్బాయి ఉన్న పరిస్థితి ఇది అని చెప్పేసి చేయడం వల్ల ఆయన కూడా సరే మనం ఏదైనా అవసరమైతే సాయం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఆయన కూడా ఉండిందన్న. పట్టాల రవి గారి దగ్గర గడ్డం సుబ్రహ్మణ్యం గారు కూడా ఉండేవారు కదా? ఎస్ అన్న. ఆయన ఎలా సహకరించారు మీకు? గడ్డం సుబ్రహ్మణ్యం అన్న కూడా పట్టాల రవి పరిచయం అయిన తర్వాత పరిచయం అయినాడన్న. ఈయన అనిల్ చౌదరి ద్వారా ఆయన కూడా పరిచయం అన్న. గడ్డం సుబ్రహ్మణ్యం, గడ్డం సుబ్రహ్మణ్యం అనిల్ చౌదరి అందరినీ పరిచయం చేశాడన్న. మీరు పట్టాల రవి గారితో సంప్రదించిన తర్వాతే అప్పుడున్న ఆర్ఓసి లీడర్ పోతుల సురేష్ గారితో మాట్లాడి తమ్మారెడ్డి గారిని హత్య చేయడానికి ఈ ప్రాంతంలో మందు పాత్రలు కూడా పెట్టించారు మీరు. ఎస్ ఎస్, మందు పాత్రలు పెట్టించిన మీరు మళ్ళా ఎందుకు ఆలోచనను విరమించుకొని మందు పాత్రలు తీయించేశారు? అలా చాలా లోతుగా పోయినారన్న, మీరు చాలా లోతుగా. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా వాస్తవమే, అదే వాస్తవమే. నేను దాన్ని పెట్టడం ఎందుకు, తీయించడం ఎందుకు? ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే పరిటాల రవి గారు పాపం సురేశ్లను ప్రోత్సహించి రాతల తుగ్గలి మధ్యలో రాతల పత్తికొండన్న మధ్యలో చెరువు కట్ట దాటితేనే ఆ గుండ్లు ఉండేవన్నారు, డమ్మం గుండ్లు అనేవాళ్ళు. ఆ దాని పేరు డమ్మం గుండ్లు అని ఒక ఆనవాయితీ పేరు. అక్కడ రోడ్డు ఉండేది కాదు, కింద మైన్స్ పెట్టించారన్న. అప్పుడు చంపలని మైన్స్ పెట్టించారన్న, అది వాస్తవమేన. ఆ తర్వాత నేను ఏమన్నా, చంద్రబాబు నాయుడు నాకు అప్పుడప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాడన్న. ఆయన ఆలోచన అంతా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా ఏంటంటే ఫ్యాక్షన్కు దూరంగా నన్ను బాగా హెచ్చరించేవాడన్న. ఫ్యాక్షన్కు దూరంగా ఉండు, నువ్వు మంచిగా నువ్వు ఆ ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దు, నువ్వు అత్యరాజకీయ జోలికి వెళ్తే మాత్రం నేను సహించను చూడని చెప్పి నాకు ఎన్నోసార్లు చెప్పాడన్న. ఆయన చెప్తే సరే ఈయన ఇన్ని చెప్తున్నాడు, మళ్ళీ పొరపడిన మైండ్స్ ఏదైనా జరిగితే నాకు మళ్ళీ పరిస్థితి వేరుగా ఉంటుంది కదా, నన్ను కాపాడే వాళ్ళు కూడా ఉండాలనేటువంటి ఒక ఆలోచన వచ్చి దాన్ని వద్దని చెప్పి నేనే వారించానన్న, అది వాస్తవం అన్న, జరిగింది. ఆ విషయంలో పట్టాల రవి గారు మళ్ళీ మిమ్మల్ని మందలించారు, ఏంది పెట్టడం ఎందుకు తీయించడం ఎందుకు, ఇదేమన్నా ఆటలా, ఇది ఏమన్నా పెట్టించే విధంగా కానిచ్చేసిండే పని, మరి ఎందుకు ఇంత లోతుగా? నువ్వు అబ్బా నిజంగా అన్న, మీరు గ్రేట్ అన్న, ఇంత లోతుగా మీరు నిజంగా జరిగిన విషయాలన్నీ అది వాస్తవాలేనా, నేనేం కాదన్నా ఇప్పుడు మీ ఎదురుగా వాస్తవాలు నిర్భయంగా చెప్పడం అలవాటు అన్న. ఫెరోషస్గా ఉండే అంటే ఒక అగ్రెసివ్గా వెళ్ళే తుగ్గల నాగేంద్ర గారు కూడా ఒకనొక సందర్భంలో మానవత్వం అనేది వచ్చిందన్న, వచ్చిందా అనేది నాకు నమ్మశక్యం కాలేదన్నమాట. సరే, మానవత్వం కూడా ఉందా అనేది, అంటే ఇప్పుడు ఉందిలే, అప్పట్లో ఎలా వచ్చింది? అట్లా వచ్చిందన్న, మైండ్స్ అన్నీ పెట్టడం వల్ల ఏదో లేనిపోయి ఇబ్బంది అవుతుందేమో, ఇంక ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన పరిస్థితి ఎందుకు, ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏముంది? అవసరమైతే మనం ఏదైనా వేటగొడవతోనో బాంబుతో చంపచ్చు కదా, ఇంత మైండ్స్ పెట్టించి ఇంత పెద్ద ఎత్తున దాంట్లో అమాయకులు ఉంటారు, అమాయకులు కూడా చనిపోతారు కదా, చంపాల్సిన టార్గెట్ ఎవరున్నా వాళ్ళని చంపుదాము, అనవసరంగా వేరే వాళ్ళని చనిపోవచ్చు వస్తుంది, జీపులో డ్రైవర్ ఉంటాడు వాడు ఎవడో డ్రైవర్ పాపం వాళ్ళకు, ఇట్లా ఎవరైనా అనామకులు కూడా జీపులో ఉంటారు, ఇలా అంతా చనిపోతే అది కొంత బాధ అనిపించిందన్న. ఏదైనా జరగడం జరిగింది, అనామకులు చనిపోతే వాళ్ళ పరిస్థితి, కొంత మానవత్వం ఉందన్న నాకు మొదటి నుంచి.
ఉందా ఒక ఎందుకంటే మాది పక్కనే ఉన్న గుత్తినే మాది మేము స్టూడెంట్ విద్యార్థి దశలో మీ గురించి వినేవాళ్ళం అన్నమాట అంటే మాకు తెలిసి అప్పట్లో అబ్బో చాలా కర్కోట డబ్బాతనికి పాప భీత అనేది ఉండదు వినేవాళ్ళం లేదు తుగ్గల నాగేంద్ర వస్తున్నారంటేనే అందరూ అలర్ట్ అన్నమాట అసలుకి ఎందుకంటే తుగ్గల నాగేంద్ర వెళ్తూ వెళ్తూ గుత్తి కర్నూలు గేటు మార్గంలో కర్నూలు గేటు దగ్గర ఒక ట్రాక్టర్ డ్రైవరు మీ బండికి సైడ్ ఇవ్వలేదన్న కారణంతో అతన్ని పొడిచారు అది కూడా వాస్తవం అనేది కూడా జరిగింది అది పంచాయతీ మధుసూదన్ గుప్తా గారి దగ్గరికి వెళ్ళడము అదంతా పంచాయతీ జరిగింది అది ఒక పెద్ద సంచలనం అప్పట్లో తుగ్గల నాగేంద్ర గారు పొడి చేశారంట అతను ఒక ఎద్దుల బండి డ్రైవర్ అతను ఎద్దుల బండి డ్రైవరు ట్రాక్టర్కి వెళ్ళాడు ఆ రోజు అతన్ని పొడిచారు అది అతను పత్తికొండ రోడ్లోనే వాళ్ళ ఇల్లు కూడా అప్పుడు మాకు బాగా గుర్తు ఆయన కూడా భారీ ఖాయం బాగుంటాడంట మీసాలిసాలు అతన్ని పొడిచారు ఇట్లా అనేది అంటే ఏంటి బండి సైడ్ ఇవ్వకపోతే కూడా పొడి చేస్తారు అంటే తుగ్గల నాగేంద్ర అనే వ్యక్తి ఇంత భయంకరమైన వ్యక్త అని అందరూ అనుకునే వాళ్ళం అదేదన్న అలాంటి వ్యక్తిలో కూడా ఒక పాప భీతి మానవత్వము ఉందా అదే ఆ రోజన్న వాస్తవం జరిగింది వాస్తవమేనా అప్పుడు టాటా మొబైల్ వెహికల్ ఉండేదన్న మాకు నేను డ్రైవింగ్ చేస్తున్నాన్న నా గన్మెన్ పక్కన ఉన్నాడన్న వెనక మనుషులు ఉన్నారన్న అనుచరులంతా వెనక ఉన్నారన్న మాకు ఎరకల శ్రీనివాసులైన ఎరకల పిల్లలు అంతా ఉండేవాళ్ళన్న అంటే మనకు ఉన్న ఫాలోవర్స్ అంతా బలమైన ఫాలోవర్సు ధైర్యమైనటువంటి ఫాలోవర్స్ ఒక భయపడేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా అది తెలుసులేండి ఫాలోవర్స్ నేను డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో అక్కడ నుంచి ట్రాక్టర్ వాటర్ ట్యాంక్ తీసుకుని వస్తున్నాడు ఆయన ఆయన పేరు మద్రిట ఏదో నా సంథింగ్ మద్రిట ఏదో ఆయన ట్రాక్టర్ ఏ అది ఒక అనరాని మాట ఏ దిగరా అసభ్యమైనటువంటి మాట మాట్లాడినాడన్న అంటే నన్ను డ్రైవర్ అనుకున్నాడు ఓకే ఓకే నేనే డ్రైవింగ్ చేస్తున్నాను కదా నన్ను అన్నాడని చెప్పేసి మా అనుచరులు జీర్ణించుకోలేకపోయినారు మా నాయకుడిని నువ్వు ఈ రకంగా మాట్లాడతావని చెప్పేసి తొడలో పొడిచారు స్కూటర్తో పొడిచారు అంటే లేదు పోయి తీసుకుని పోయి ఆ కత్తితో పోయి పొడిచారన్న తొడలో పొడిచారన్న పొడితేనే నాకు బాధ అనిపించింది పొట్టలో పొడుస్తారు తొడలో పొడవడం బాబు అది పొడిచారన్న పొడిచిన తర్వాత జరిగిన తర్వాత నేనే వెళ్ళానన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ అంటే వెనక నుంచి నాకు జరిగింది తెలియదన్న పోయినాడు వచ్చి మళ్ళీ ఎక్కినాడన్న నాకు అప్పుడు ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది తెలియదన్న ఓకే పొడవడము వెంటనే పొడవడం మళ్ళీ జీప్ వచ్చి ఎక్కి వెనక ఇచ్చి ఎక్కినాడన్న మాకు వెనక ఎవరు ఎక్కుతున్నది ఎవరు దిగి తెలియదన్న ఆ రకంగా జరిగిందన్న తర్వాత తెలిసిందన్న ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని మా వాళ్ళు చెప్పడం వల్ల వెంటనే పొద్దున్నే వెళ్ళాను అక్కడికి రాత్రి 11:00 ఆ ప్రాంతం అన్నది 11:30 ఆ ప్రాంతం అన్న రాత్రి అది జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ వెంటనే పొద్దున్నే వెళ్ళాను అక్కడికి అతని దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అతను హాస్పిటల్లో జాయిన్ చేయించి అతను బాస్ వచ్చేసి మధుసూదన్ గుప్తా అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ మధుసూదన్ ఎక్స్ఎంఎల్ఏ ఆయన ఇంటికి పోవడము ఆయనతో మాట్లాడము అన్న ఇది పొరపాటు జరిగిందన్న వ్యాపారస్తుడు ఆయనకు రాజకీయాల మీద ఆలోచన లేదు రాజకీయాలు లేదన్నా వ్యాపారస్తుడు మంచి వ్యాపారస్తుడు అతను అప్పుడు వ్యాపారస్తుడు అతను చెప్పాడు చెప్పడంతోనే సరే నాగేంద్ర ఏదో జరిగింది జరిగింది పాపం నువ్వు వచ్చినావంటే నీలో మానవత్వం ఉందని చెప్పేసి ఆయన కూడా మన మా పేదవాళ్ళకి అందరికీ పట్టాలు పంపిణీ చేసామన్న ఆ కార్యక్రమానికి గెస్ట్గా పిలిచాం ఓకే ఆయన ఓకే ఆయన వచ్చాడు ఆయన వచ్చి పబ్లిక్ మీటింగ్లో కూడా అందరికి తెలిసే విధంగా ఇదే విషయం చెప్పాడు ప్రస్తావించాడు నాగేంద్రలో మానవత్వం ఉంది కాబట్టి ఆయన జరిగినటువంటి వెంటనే తెలుసుకొని ఇంటికి వచ్చి అతని ఇంటికి మాట్లాడిచి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళని హాస్పిటల్ చేర్పించి మంచి చెడ్డ ఏర్పాటు చేసి మా దగ్గరికి వచ్చి అన్న పొరపాటు అయిందన్న ఇది పొరపాటు జరగకుండా చూస్తాను ఇంకోసారి అని చెప్పేసి అది కూడా ఆయన ప్రస్తావించాడు అన్న పబ్లిక్ మీటింగ్లో మీ ధైర్యం ఏంటి ఆ రోజు పొడిచింది మీ వాళ్ళు అరే కేసులు అవుతాయి పోలీస్ కేసు అది ఇది ఉంటుంది మిమ్మల్ని వాళ్ళ వర్గం ఏమన్నా అవతల వాళ్ళు ఏమన్నా అలర్టే ఉంటారా దాడికి ఎత్తిస్తారా అనేది ఆలోచన లేకుండా మళ్ళీ అంత ధైర్యం ఎలా పోయారు మీరు అసలు నాకు మానవత్వం ఉంది కాబట్టి మనం పోయామన్నా ఏమన్నా ఉండవచ్చు ఒకరు ఆడ విక్టిమ్ ఉన్నాడు అక్కడ అవును గాయపడ్డవాడు ఉన్నాడు గాయపడ్డవాడు ఎవరైనా వాళ్ళ బంధువులు ఎవరైనా కావచ్చు కొద్దిగా ఆవేశంగా ఉంటారే మా వాళ్ళని పొడిచారంట అనేది ఆ రోజు ఒక దాదాపు ఒక వారం రోజులు మారుమోగింది అది పొడిచారంట అది ఆ ధైర్యం ఏంటి అసలు మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం ఏంది వెంటనే మన ధర్మం కదన్న నాకు జరగకుండా తెలియకుండా జరిగింది సరే వాళ్ళు ఏం చేశారు నేను దానికి బాధ్యునే వాళ్ళు ఏం చేశా కూడా నేను దానికి ఉండాల్సిందే మన తప్పు చేసింది మనం కానీ అప్పట్లో మీకున్న ఫైర్కి మీకున్న ఫాలోయింగ్ లేదన్న ధైర్యం ఉండేదన్న కానీ మానవత్వం కూడా నాకు బలంగా ఉండేదన్న మానవ నాకు నిజంగా ఈ రోజు కూడా నా కళ్ళకు నీళ్ళు వస్తాయన్న ఎవడన్నా ఏదైనా జరిగినా నాకు మానవత్వం అనేది నాకు ప్రస్ఫుటంగా ఉందన్న ఓకే ఆ మానవత్వంతోనే నేను బతుకుతున్నానన్న నాకు ఎక్కడ కూడా నేను కొన్ని పొరపాట్లు గతంలో చేసినచ్చన్న నేను కూడా చేయలేదని చెప్పలేదన్న కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయన్న కానీ నిజాయితీగా ఉండాలనేది నా సంకల్పం అన్న అది మొదటి నుంచి లేకపోయినా ఈ మధ్య నుంచి నా భార్య
అదే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నాకు నిజాయితీగా బతకాలనేది బాగా వచ్చిందన్న. మీకు వచ్చిందా? మీ భార్య నేర్పించారా? ఇలా బతకాలి కొన్ని సూక్తులు కూడా నాకు పలించాయన్న. మా భార్య కూడా కొంత దగ్గరుండి ఆమె ఈ రకంగా మనం ఉండాలా, ఈ రకంగా ప్రజలు ఏ రకంగా ఉండాలా, ప్రజల్లో ఏ రకంగా మనం మమేకం కావాలా, ప్రజల్ని ఏ రకంగా మన వైపు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలా, మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా కార్యక్రమాలు చేయాలా అని ఆవిడ కూడా చెప్పడం కూడా ఆమె కూడా లాగరాజు చేయటన్న. ఓకే ఓకే. అంటే ప్రతిరోజు ఆవిడ గరకపాటి చాగంటి కోటేశ్వరరావు యొక్క ప్రవచనాలు వినిపిస్తున్నారా మీకు? ఆ రకంగా ఉండేదన్న. ఆ రకంగానే కొంత మార్పు సహజంగా వచ్చింది. భార్య వల్ల మారిపోయిన నాగేంద్ర గారు ఏం లేదన్న, కానీ కొంత భార్య వల్లే మారిపోయినది కాదు, మొదటి నుంచి నాకు ఆ మానవత్వం అంటే ఆ రకంగా ఆలోచన కూడా ఉండింది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అన్న దానికి మీరు ఎవడో వాస్తవమే అనుకోవచ్చున్న. కరెక్ట్ కదా? ఈరోజు మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇంత పేరు తుగ్గలాగేంద్ర అంటే ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా తుగ్గలాగేంద్ర అంటే ఒక ఒక నేమ్ వచ్చిందంటే, ఫేమ్ నేమ్ వచ్చిందంటే ఇందుకు నా భార్య కూడా కారణమే అన్న. దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదన్న. నాన్నగారి హత్య తరువాత మీరు ఇక ఊరు వదిలిపోయారు, కుప్పం వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాన్నగారి హత్య తర్వాత వెళ్ళలేదన్న. నాన్నగారి హత్య తర్వాత ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నారు? ఓకే. ఇక్కడే ఉన్నా. 89లో నాన్నగారి హత్య జరిగింది. 92లో మీరు ఊరు వదిలేరు? 92లో ఊరు వెళ్ళారు. అంటే ఇంత గ్యాప్ తర్వాత నాన్నగారి హత్య జరిగింది 1989 అయితే, 1992లో మళ్ళా మీ ప్రత్యర్థులు మీ ఇంటిని చుట్టుముట్టి మిమ్మల్ని ఎందుకు అంతమొందించాలనుకున్నారు? అంటే 3 సంవత్సరాల కాల పరిమితి ఎందుకు వచ్చిందంటే, గ్యాప్ ఎందుకు అంత వచ్చిందంటారు? 2 సంవత్సరాలేనా? 2 సంవత్సరాలు 89 లాస్ట్లో, అది 90 91 ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మనం కూడా కొంత నాన్న చంపినారనేటువంటి ఆలోచన జీర్ణించుకోలేకపోయినామన్న. మనం కూడా ప్రతీకార హత్య చేయాలనేటువంటి ఒక భావన అయితే ఉండిందన్న మాకు. హత్య చేయలేని మేము కూడా ప్రతీకార హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉండిందన్న. వాస్తవాలు చెప్పాలంగా తండ్రిని కోల్పోయినప్పుడు కోల్పోయినాను, ఖచ్చితంగా చంపాలని ఆలోచనలో భాగంగానే మందు పాత్రలు అవి అది జరిగాయి. జరిగిన తర్వాత వాళ్ళు కూడా నన్ను మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని పసిగట్టారు. పసిగట్టి నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. వీడిని చంపితే ఇంకేం ఇబ్బంది లేదు కదా, అంత అయిపోతుంది కదా అని ఆలోచన చేశారు. మిమ్మల్ని చెప్తే మీ దానికన్నా ఇంకా 3 ఉన్నారు కదా? ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. అదే అంత మనంత స్పీడు, మనంత దూకుడు, మనంత ఇది లేదనేది వాళ్ళ వాదన. కానీ వీళ్ళు కూడా బలమైన వాళ్ళే. నా తమ్ముళ్ళు కూడా నాకంటే పవర్ఫుల్లే వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే రాజకీయంగా ఉన్నాను కదా, రాజకీయంగా నేపథ్యం అంతా తెలిసినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నటువంటి సంబంధాలు నాకు మాత్రమే సంబంధాలు ఉండేవి, వీళ్ళకి అంత సంబంధాలు లేవు. దాంతో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను జయించుకొచ్చేవాడిని. వీడు అన్ని పనులు చేసుకుంటాడు, అందరితో చనువుగా ఉంది, పరిచయాలు ఉన్నాయి, మంత్రులతోనా మాజీ మంత్రులతోనా తర్వాత ఇట్లా శాసనసభ్యులతోనా అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వీడికి తప్ప వాళ్ళకి లేవు కదా. అంటే అప్పట్లో మీ అవసరం వాళ్ళకు ఉండేది, వాళ్ళ అవసరం మీకు ఉండేది. అవసరం ఉండేదన్న. ఇప్పుడు ఆ రకంగా చేయడం వల్ల నేనే మెయిన్ ప్రముఖుని అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉండేదన్న. దాంతో నన్ను చంపేస్తే తిరుగులేదు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉందన్న. 92లో వెళ్ళిపోయిన మీరు మళ్ళా ఊరికి ఎప్పుడు చేరుకున్నారు? తర్వాత ఎవరిని మీరు ఊరికి మిమ్మల్ని ఊరికి చేర్చింది ఎవరంటారు? ఊరికి చేర్చి ఎవరిని చేర్చలేదన్న. 92లో అప్పుడు మాకు ఒక కేసు ఉండిందన్న. నాన్నని చంపిన తర్వాత ఇక్కడ కొన్ని కొంత ఇల్లు ఉండేవన్న ఆడ వాళ్ళ ఫాలోవర్స్వి, అవి తగలబెట్టారు. ఊళ్ళో ప్రజలు తగలబెట్టింటే అందులో మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చారు. ఆ కేసులకు రావాల్సినటువంటి ఆ కేసులో తిరగాలి కదన్న, మమ్మల్ని ముద్దాయిగా నన్ను కూడా ముద్దాయిగా చేర్చారు. అందులో ఆల్రెడీ రిమాండ్లో ఉండి బయటకు వచ్చింటి. బయటకు వచ్చిన తర్వాత నేను కేసులో తిరగడానికి వెళ్ళాలి, అడ్జర్మెంట్స్కి వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలి. దాంతో 93లో సమన్స్ వచ్చాయి కోర్టుకు హాజరుగమ్మని. సరే ఇంకా అక్కడ ఉన్న 93లో ఊరికి వచ్చాను. ఊరికి వచ్చాను ధైర్యంగా. సరే ధైర్యంగా వచ్చాను, ధైర్యంగా వచ్చాను. కొద్దిగా జాగ్రత్తగానే ఉన్నాను, జాగ్రత్తగా అనుచరులతోటి మంది మార్బలతో మెయింటైన్ చేసుకుంటా ఉన్నాను. అప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ అన్న, ఎన్నికల మూమెంట్ వచ్చింది. ఎన్నికల మూమెంట్ వస్తే అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ. అతను కొంత నాకు నేనున్న అండగా ఉన్నాను, నాగేంద్ర ఏమి ఇబ్బంది పడద్దు. అప్పుడు సత్యంరెడ్డి అని ఒక అతను ఉండేవాడు, ఇప్పుడు పాణ్యం బిజ్జం సత్యం బిజ్జం సత్యంరెడ్డి, అతను కొడుకురెడ్డి వాళ్ళ నాన్నగారు, ఎక్స్ఎంఎల్ఏ వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా హత్య గురయ్యారు. ఆయన నాకు మొదటి నుంచి నాకు గైడెన్స్ అయిన, వీడు మంచి ఈ ప్రాంతంలో మంచి లీడర్, ఈ అబ్బాయి మంచి నాయకుడిగా తయారవుతాడని ఒక భావన అతనికి ఉండిందన్న సత్యంరెడ్డి గారికి. అతను నాకు దగ్గరుండి అన్ని విధాలుగా నన్ను పెంచి అంటే బాగా ప్రోత్సహించేవాడన్న. ఈ రకంగా జరిగిందన్న. ఆ నేపథ్యంలో కోర్టుకు సరే ఎన్నికల మూమెంట్ కోర్టుకి ఖచ్చితంగా హాజరు కావాలా, వచ్చాను ఇక్కడే ఉన్నాను. ఎన్నికలు వచ్చాయి, యశ్వంత్ సుబ్బారెడ్డి గారు ఈ ఎంపీ క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యారు.
ఆయన కొంత ఆయన రాగానే కొంత భరోసా వచ్చింది. ఓ మనకు అండగా ఉంటాం బలం వచ్చింది. దాంతో ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఎన్నికలు వచ్చాయన్న 94 ఎలక్షన్ సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు మీకు ఒక టెలిగ్రామ్ పంపించారు. ఇమీడియట్గా పార్టీ టికెట్ ఇస్తామని మీకు అప్పట్లోనే ఆఫర్ ఇచ్చారు. వేస్తున్నా మరి అప్పట్లోనే ఆఫర్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు ఆఫర్ని తిరస్కరించారు? అసలుకి ఎన్టీ రామారావు గారు దృష్టిలో మీరు ఎలా పడ్డారు? అంతవరకు ఎలా వెళ్ళారు అసలుకి? అంటే మీ దూకుడు తీసుకెళ్ళిందా, లేకపోతే ఈ ప్రాంత పరిస్థితులు ఎన్టీ రామారావు గారి దగ్గరికి మిమ్మల్ని మీ పేరుని తీసుకెళ్ళాయా? అసలు ఎన్టీ రామారావు గారు మీకు టెలిగ్రామ్ పంపించాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆ రోజుల్లో? అదే అడ్వకేటు అబ్బాయి అడ్వకేటు వాళ్ళ అన్నం చంపేశారు అనేది చెప్పారన్న. పార్టీలో ఉన్న ప్రముఖులంతా పోయి చెప్పారు. ఆ అబ్బాయిని కూడా చంపాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అడ్వకేట్ అబ్బాయి. బాగా రాజకీయాల్లో బాగా రాణిస్తున్నాడు మనం అని చెప్పేసి ఆయన దృష్టి తీసుకుపోయారన్న. ఆయన అప్పుడు టెలిగ్రామ్ ఇచ్చి పంపించారు. టెలిగ్రామ్ కూడా అది ఎస్సీ సుబ్బారెడ్డి అల్లుడికి చేతికి ఇచ్చారన్న. అప్పుడు మీరు అందుబాటులో లేరు? లేరు లేరన్న, నేను అప్పుడు కుప్పంలో ఉన్నా అన్న. ఓకే, 3 రోజులు పట్టింది ఆ టెలిగ్రామ్ మీకు చేరే కొద్దిగా? ఎస్ అన్న, 3 రోజులు పట్టిందన్న నాకు టెలిగ్రామ్ చేరడానికి. 3 రోజులు పట్టింది. ఆ టెలిగ్రామ్ రాగానే మేము వెళ్ళామన్న, ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. నేను ఎక్స్ఎమ్మెల్యేని గుంటకల్లో భత్తి రాజగోపాల్ అని మా ఊరు అతనున్నా. ఓకే, మా ఊరే రాజగోపాల్. అతను తీసుకెళ్ళిన తర్వాత మాకు బాగా మంచి గాడ్ ఫాదర్గా ఉండేవాడన్న. నాన్న చనిపోయిన తర్వాత అన్ని విధాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ అంతో ఇంత సాయం చేసుకుంటూ మాకు ఆర్థికంగా కూడా ఆయన సాయం చేసేవాడన్న. ఆ రకంగా గాడ్ ఫాదర్గా ఉండేవాడు. అతను తీసుకెళ్ళి ఎన్టీ రామారావు దగ్గరికి పోయాం. ఎన్టీ రామారావు గారికి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎమ్మెల్యే అతను. అతను తీసుకెళ్ళాము. అతను తీసుకుపోయి నేను తీసుకుపోతే కూర్చున్నా మాట్లాడినా. నేను తీసుకుపోయి మాట్లాడి నన్ను కూర్చోబెట్టాడు. ఆయన కూడా లోపల కాలే, నన్ను ఒక్కనే లోపల పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు గారు. ఆయన పోతేనే నువ్వు పోటీ చేయమన్నాడు అన్న పత్తికొండకు. ఇక్కడ ఈడ ఈ నాయకుడు అనేవాడు లేడన్న టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి. ఆ రోజుల్లో పత్తికొండ తాలూకా భయాన్ని బాగా క్రియేట్ చేశారన్న ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇక్కడ చౌదరి ఒక అతను బురుదలో ఒక చౌదరి ఉండేవాడన్న. అతను చేస్తాడంటే అతను కూడా ఆయన చేయలేకపోయినాడు ఆ భయానికి. ఎవరు లేనటువంటి నేపథ్యం అన్న. ఆ క్రమంలో నాకు టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను పోయి మాట్లాడాను. నువ్వు పోటీ చేయమన్నాడు. నేను ఎంత సార్ పోటీ చేసేది, నా పరిస్థితి దారుణంగా ఉంది. నా పరిస్థితి నా ఊర్లోనే నేను ఏజెంట్గా పెట్టుకునేటువంటి దుస్థితిలో నేను ఉన్నాను సార్. ఇక్కడ నేను నా పరిస్థితి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను చేయలేను సార్ అని చెప్పి చెప్పాను. ఆయన ఎన్టీ రామారావు ఎవరున్నారని చెప్పేసి, ఎవరున్నారు క్యాండిడేట్గా చెప్పు, నువ్వు చెప్పు, నీకు తెలిసి ఎవరున్నారని. నేను అప్పుడు ఈ కేవీ కృష్ణమూర్తి వాళ్ళ మీద కొంత అభిమానం ఉండిందన్న. మేము బీసీ వాళ్ళు, బీసీ కదా, బీసీ కదా అనేటువంటి ఫీలింగ్ ఉంది. ట్రంప్ కార్డు ఒకటి, బీసీ కార్డు ఉండిందన్న. నేను కేఈ ప్రతాప్ పేరు చెప్పానన్న ఎన్టీ రామారావు గారికి. ఈయనైతే బాగుంటుంది సార్, కేఈ ప్రతాప్ అయితే ఆయన వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పార్టీలకు రావడానికి. కేఈ ప్రతాప్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పాను. ఆయన విసుక్కున్నాడు బాగా. ఏ వాళ్ళ గురించి నువ్వు చెప్పేది, అటువంటి వాళ్ళ గురించి నాకు చెప్పదు, ఇక్కడ నా దగ్గర నాకు ఎంతో మోసం చేశారు అనేటువంటి ఓ ఫీలింగ్తో ఆయన మాట్లాడినన్న. అటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళేం ఫ్యాక్షన్ లీడర్లు కాదు కదా. అప్పుడు ఆయనకి మనం ఏం జరిగిందన్న, పార్టీలో జరిగింది కదన్నా. ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇచ్చి అని చేసిన తర్వాత ఈయన సపరేట్గా పార్టీ పెట్టడం, దాంతో ఆయన విసుక్కున్నాడు ఎన్టీ రామారావు గారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు కేఈ కృష్ణమూర్తి అంతా ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి అంతా మళ్ళీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారంతా. ఆ నేపథ్యం చెప్పగానే ఆయన ఆ పేరు చెప్పగానే విసుక్కున్నాడు బాగా. విసుక్కున్నాడు. విసుకున్న వెంటనే ఈ అని చెప్పేసి ఎస్సీ సుబ్బారెడ్డి గారి గురించి ఆలోచన చేయండి సార్, ఎస్సీ సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా చేశారు కదా, ఎస్సీ సుబ్బారెడ్డి గురించి ఆలోచన చేయండి సార్ అని చెప్పి చెప్పాను. ఆయన ఓకే, ఎస్సీ సుబ్బారెడ్డి అయితే ఆలోచన చేద్దామని చెప్పినాడు. యాక్చువల్గా ఎస్సీ సుబ్బారెడ్డికి ఇచ్చారన్న. ఫస్ట్ నేను ఓకే చేస్తానంటే నాకు టికెట్ ఇచ్చాడన్న, నాకు బీఫామ్ కూడా ఇచ్చాడన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. సార్ ఎన్టీ రామారావు గారు బొమ్మను పెట్టుకొని గెలవచ్చు కదా అసలుకి, మరి ఈ ప్రాంతం వేరన్న. రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఈ పత్తికొండ నియోజకవర్గం ఎస్పెషల్లీ పత్తికొండలో ఆధిపత్య పోరు జరుగుతూ ఉందన్న. ఇక్కడ రెడ్డి గారు సామాజిక వర్గం అంతా మొత్తం అందరు నాయకులు చంపేశారు. ఈ వర్గ పోరు ఈ ముఠా కక్షలకు వ్యతిరేకంగానే ఆళ్ళగడ్డ నుంచి ఎస్సీ సుబ్బారెడ్డి గారు ఇక్కడికి వచ్చేసారు. అవును, ఓకేనా, అక్కడ వదిలి ఇక్కడికి వచ్చారు ఆళ్ళగడ్డ నుంచి అయినా. అంటే ఇక్కడ ఫ్యాక్షన్ గురించి అనువనువు తెలిసిన వ్యక్తి మీరు. అవును, అంటే మీకు లేని ధైర్యము ఎస్సీ సుబ్బారెడ్డి గారికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్సీ సుబ్బారెడ్డి గారు ఆర్థికంగా అందులో సామాజిక వర్గంగా బాగా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆర్థికంగా బాగా ఉన్నారు, ఫ్యాక్షన్ అనుభవించారు. ఆయన కూడా ఫ్యాక్షన్ అంతా చూశారు ఆలగడ్డలో. ఫ్యాక్షన్ ఎదుర్కోవడానికి ఇటువంటి క్యాండిడేట్ కావాలనేటువంటి ఆలోచన మాకు వచ్చిందన్న. మేము అతను ప్రపోజ్ చేసాం. అంటే నేనైతే ఎన్టీ రామారావు గారికి ప్రపోజ్ చేశాను. కాకపోతే వాళ్ళకు కూడా పత్తికొండ రోడ్డు నుంచి పోటీ చేయాలి. ఎందుకంటే అల్లుడు ఇక్కడే ఉండేవాడు. అల్లుడు ఇక్కడ రామచంద్రరెడ్డి గారు అని ఇక్కడే పత్తికొండలో ఉండేవాడు. వాళ్ళు కూడా ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళన్న. పేదవారి వర్గాలకి ఎస్పెషల్లీ నాన్నెడ్లకి వాళ్ళు కూడా సర్వీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళన్న మొదటి నుంచి.
అది కలిసి వచ్చిన అంశం ఉన్న వాళ్ళకి. సరే అప్పుడు మీరు నాన్నగారి మరణం తర్వాత ఇంటిపై దాడి జరగడంతో మీరు ఊరు నుంచి వదిలిపోయి వెళ్ళిపోయారు. మీతో పాటు గుండ్లకొండకు చెందిన నీలకంఠ గౌడ్ కూడా ఒకేసారి ఊరు వదిలారు కదా. మీరు ఆయన ఇద్దరు కలిసే ఊరు వదిలేలారంటే ఆయన గుండ్లకొండను వదిలారు, మీరు తుగ్గలు వదిలారు. మీకు నీలకంఠ గౌడ్కి ఉన్న సంబంధం ఏంటి అసలుకి? ఆయనకు అక్కడ రెడ్డి గారితో ఫ్యాక్షను, మీకు ఇక్కడ రెడ్డి గారితో ఫ్యాక్షను. మేము బాధితులం అన్నాడు, ఇద్దరు బాధితులు. మీ ఇద్దరు మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలుకి? ఏనలా రెళ్ళకు వ్యతిరేకంగా అతను ఉన్నాడు, ఇక ఆయన పోరాటం చేశాడు, ఇక్కడ రెళ్ళకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశానన్న. అలాగా పరిచయాలు ఏర్పడ్డాయన్న. గుండ్లకొండ నీలకంఠ గౌడ్ మీరు కలిసి కుప్పం పోయారా? నీలకంఠ నేను సెపరేట్ గా నేను ఒకనే వెళ్ళానన్న. ఓకే, ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇద్దరు కలిసి ఒకేసారి ఊరు చేరుకున్నారంటారు? లేదన్నా లేదన్నా, అతనికి నాకు ఆ సంబంధాలు అయితే లేవన్నా. నేను ఉన్నటువంటి చెప్తే కదన్నా, ఒక కేసులో నేను రావాల్సి వచ్చింది, ఆ సమన్స్ వచ్చాయి, నేను హాజరు కావాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది, ఎన్నికలు కూడా రాబోతున్నాయి అనేటువంటి ఆలోచనతో రావడం జరిగిందన్న. అట్లా వచ్చి చేరుకున్నా. మరి ఆ రోజు మీరు కేఈ వాళ్ళ పేరును ప్రస్తావించిందే మీరు ఎన్టీ రామారావు దగ్గర, కేఈ ప్రతాప్ కిస్తే బాగుంటుందని ఆ కుటుంబం పేరు ప్రస్తావించి అంత శివాట్లు తిన్నా కూడా ఆ పేరు నుంచి వచ్చాడు. అలాంటి కేఈ కుటుంబం, నాకు ఒక కేఈ వాళ్ళంటే కొద్ది సాఫ్ట్ కాల్ ఉంది, మా బీసీలే కదా అనేది ఉండదు. కేఈ కుటుంబంతోనే మీరు సఫర్ అయ్యారు కదా, మళ్ళా పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా పెద్ద సఫర్ అయ్యారు. అసలు ఏంటి మీకు, ముఖ్యంగా కేఈ ప్రభాకర్ గారికి మీకు వచ్చిన గొడవ ఏంటి అసలుకి? కేఈ ప్రభాకర్ గారు మేము బాగుండేవాళ్ళం అన్న, అంటే వాస్తవంగా అంటే చనువుగా మొదటి నుంచి సంబంధాలు అయితే బాగుండేవన్నా వాళ్ళకు మాకు, మా మధ్యన రాజకీయంగా కూడా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా వాళ్ళు ఉండేవాళ్ళు. మేము వాళ్ళకు ఈ ప్రాంతంలో వస్తే చేదోడు వాదోడుగా మేము ఉండేవాళ్ళం. సంబంధాలు అయితే బాగా మెరుగ్గా ఉండేవన్నా. ఎమ్మెల్యేగా యశ్వీ మోహన్ సుబ్బారెడ్డి ఇక్కడ ఉండేవాడన్నా. ఆయన 2 సార్లు బాగున్నాడన్న. పాప యశ్వీ సుబ్బారెడ్డి గారిని తప్పు పట్టడానికి లేదన్నా. యశ్వీ సుబ్బారెడ్డి గారు అందరికీ బాగా, ఇక్కడ అంతా కూడా అతను చాలా మంచి నాయకుడు. ఇప్పుడు కూడా ఆయన అభినందించాల్సింది. ఎవరైనా సరే ఈ నియోజకవర్గంలో అతను ఎవరు తప్పు పట్టేవాళ్ళు లేరన్నా. కాకపోతే కొద్దిగా లాస్ట్ టర్మ్లో వచ్చే లోపల కొంత కింద స్థాయి వాళ్ళంతా రెడ్డి ఫీలింగ్ తీసుకొచ్చి పెట్టారన్న. ఆయనకు కూడా కనిపించారు. అంకా సరే ఈయన కూడా అంత రెడ్లంతా ఏకమవుతారేమో అన్నట్టు ఒక భావన వచ్చిందన్న. సరే అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళు మన కృష్ణగిరి పత్తికొండలోకి వచ్చిందన్న. కృష్ణగిరి మండలం డిలిమిటేషన్ అయింది కదన్న, బైఫర్కేషన్ అయింది కదా. ఆ బైఫర్కేషన్లో కృష్ణగిరి మండలము పత్తికొండలోకి వచ్చిందన్న. ఓకే, సరే పత్తికొండలకు మా మండలము, మా సొంత మండలం వచ్చింది కదా, మాకు టికెట్ మాకు గదలు రావాల్సిందే అని చెప్పేసి వీళ్ళు ఆరాటపడము, ఆలోచన చేయడము. సరే వీళ్ళు నన్ను అప్రోచ్ కావడము, నేను వస్తాను అక్కడ పత్తికొండ నుంచి పోటీ చేస్తానని చెప్పేసి కే ప్రభాకర్ గారు రావడము. సరే కే ప్రభాకర్ గారికి మేము మద్దతు తెలపడము. మద్దతు తెలిపిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఎవరికి టికెట్ ఇవ్వాలనేటువంటి సందిగ్ధం కూడా ఆడ వచ్చిందన్న. అనుకునే పరిస్థితులు కే ప్రభాకర్ గారికి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారన్న. ఎలా పలికారు మీరు మద్దతు? అసలుకి మీకు ఫస్ట్ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలబడింది ఎస్వి సుబ్బారెడ్డి గారు. అంటే ఎస్వి సుబ్బారెడ్డి అండగా నిలబడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు మీకు ఉండడం వల్లనే, చంద్రబాబు నాయుడు గారు తరచూ అంటే ఈ ప్రాంత ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నప్పుడు తరచూ మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవారు. అంటే మీకు చాలా అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అంతటి భరోసా మీకు కలిగింది ఆ రోజు అంటే ఎస్వి సుబ్బారెడ్డి గారు వల్లనే మీకు అండాదండ. మరి అలాంటి ఎస్సీ సుబ్బారెడ్డిని కాదనేసి ఎంత బీసీ అయినంత మాత్రాన మీరు కేఈ ప్రభాకర్ గారు మద్దతు పలుకుతారు? నేను ఎస్సీ సుబ్బారెడ్డి గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు పరిచయం కాలేదన్న. నాకు ఆల్రెడీ నేను చెప్తే కదన్నా, 1992లోనే నాకు చంద్రబాబు నాయుడు గారు పరిచయం అన్న కుప్పంలో. ఇంకా ఈయన రాకముందే నాకు చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఉన్నాయన్న. సరే, మీరు ఆ సంబంధం ఎస్సీ సుబ్బారెడ్డి గారి వల్ల చంద్రబాబు నాయుడు పరిచయం కాలేదు, కానీ మీకు ఒకప్పుడు అండగా నిలిచింది, భరోసా నిలిచింది ఎస్సీ సుబ్బారెడ్డి గారు. అది వాస్తవం. మరి ఆ సుబ్బారెడ్డి గారిని కాదని, ఎస్సీ కుటుంబాన్ని కాదని, కే ఎంత బీసీ అయినంత మొదలు కే కుటుంబానికి మీరు ఎలా అనేది ఉండాలి? చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగినాయన్న ఈడ లోకల్గా. లోకల్కి ఇన్సిడెంట్ కూడా జరిగినాయన్న. నాగేంద్రకు అంటే నాకు ఉన్నటువంటి ఈ తుగ్గలిలో నేనుంటే నన్ను కాదని ప్రత్యామ్నాయంగా వేరే ఒక రెడ్డిని తీసుకొచ్చి ప్రోత్సహించడం, తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల నాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని చెప్పేసి బాధపడడం, సుబ్బారెడ్డి గారు ఇవ్వడం లేదని బాధపడడం, నాకు ఆ రకంగా బాధ కలగడం వల్లే సరే ఇంకా ఆ రకంగా ఆలోచన ఉన్నప్పుడు మనం ఎందుకులే అనేటువంటి ఆలోచనతో కే ప్రభాకర్ గారు ఇక్కడ రావడం, కే ప్రభాకర్ గారికి మద్దతు పలకడం అట్లా జరిగిందన్న. మరి మీ జర్నీ బాగుంది కదా అసలుకి, కే ప్రభాకర్ మద్దతు తెలిపారు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడైనా మంత్రి అయ్యాడు అన్నీ జరిగాయి కదా, మరి ఎందుకు గ్యాప్ వచ్చింది మీకు అసలు? అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మాకు లేని పని చెప్పడం, జనాలు వాళ్ళకు లేని పని చెప్పడం, ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగినాయన్న. కమ్యూనికేషన్ గ్యాప్ బెంగళూరులో జరిగిన ఒక సంఘటన అంటారు? నువ్వు చాలా లోతు పోయినావన్న. నిజమే, వాస్తవమేనా? బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. నాకు నిజంగా మందు అలవాటు లేదన్న. వాస్తవాలు చెప్దాం, తప్పేముంది, వాళ్ళు కూడా వింటారు కదా. ఓకే, రైట్, వాస్తవాలు చెప్దాం. బెంగళూరుకి వెళ్ళామన్న. మనోహర్ చౌదరిని ఒక అతను మాకు మండల లీడరే, మాతో పాటు కొలీగ్,
ఆయన ఒక లీడరు రాతనలో ఆయన రెడ్లకు ప్రాతినిధ్యంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండేవాడు. అతను మేము అందరూ బెంగళూరు పోయినామన్న. ప్రభాకర్ గారికి సన్నిహిత సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులు అంతా పోయినాం, బెంగళూరు పోయినాం. ఆయన నాకు నిజంగా ఆ లాడ్జ్లో కూర్చోబెట్టి నాకు మందలవాటు లేదన్న, తెలుసు మందలవాటు లేదు, మందు తాగేది అలవాటు లేదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసి అకేషన్ లేదా కలిస్తే బలవంతంగా తాపిన ఏదో ఒక చిన్న పెగ్గు పెద్ద. ఆ రోజు నన్ను బాగా కావాల్సిగానే ఎక్కువ తాపారన్న, తాగేశారు అన్న. బాగా తాగేసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు అన్న. నేను కూడా ఒకసారైనా పత్తికొండ నియోజకవర్గానికి మా నాన్నగారే ఆశయం అన్న, మా నాన్నగారి కోరిక అన్న. నేను కూడా పత్తికొండకు ఒకసారైనా ఎమ్మెల్యే కావాలన్న, ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న, సేవ చేసేటువంటి ఆలోచన మాకు మా నాన్నగారు ఆశయమన్న నెరవేర్చాలన్న అని చెప్పేసి ఆ తాగినప్పుడు వాగడం వల్ల ఆయనలో మళ్ళీ ఏం జరిగిందని అది అంటారన్న మా ప్రజలు. దానివల్ల ఓహో ఎప్పటికైనా నాకు ఏకు మేకై కూర్చుంటాడు, ఎమ్మెల్యే కావాలనే ఆలోచనే వచ్చిందంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే, ప్రమాదమే అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. వచ్చిన అది నేను కాదని వచ్చింది కదా, వచ్చింది కాదు వచ్చింది వచ్చింది మా వాళ్ళు చాలా మంది అదే ప్రస్తావించారన్న, ఆ విషయం ప్రస్తావించారు. నువ్వు వాగడం వల్లే నువ్వు అంటే నాకు ఆ రోజు అన్కాన్షియస్ అంటే నాకు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదన్న, వాస్తవాలు బయటకు వచ్చాయి అంతే. తాగితే వాస్తవాలు మాత్రమే బయటకు వస్తాయి. నాకు కావాలని అంబిషన్ అంటే మా నాన్న ఆలోచన ఏమంటే లా చదివించి అడ్వకేట్గా పత్తికొండలు పెట్టి పేదలకు సర్వీస్ చేసి నా కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలనేది మా ఫాదర్ ఆలోచన. ఆలోచన నేను నెరవేర్చాలనే ఒక ఆలోచన నాకు లేకపోవడం అనేది మా ఫాదర్ అంబిషన్, మా ఫాదర్ ఆలోచనను నెరవేర్చాలని బలమైనటువంటి సంకల్పం అన్న నాది. ఈరోజు కూడా నా సంకల్పం అన్న, నేను అయితే నెరవేరలేదా, నేను భగవంతుడు మళ్ళీ నాకు నిజంగా ఈరోజు కూడా ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. మంచి ఆలోచన ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న మీకు ఈ సందర్భంగా 2014 ఎన్నికలు జరిగాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి, మండల ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి 15 గ్యాప్లోనే. ఒకటే మండలమే, ఒకటే ఓటర్సే, సేమ్ ఓటర్సే, సేమ్. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోటీ చేశారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు పోటీ చేశారు, కె కృష్ణమూర్తి గారు పోటీ చేశారు, తర్వాత ఇక్కడ వైసీపీకి సంబంధించి అతను కోట్లాది చక్రపాణిరెడ్డి గారు పోటీ చేశారు. సేమ్ ఓటర్స్, సేమ్ ఇక్కడ కూడా జెడ్పీటీసీకి మేము పోటీ చేశాము, వైసీపీ తరఫున మా ప్రత్యర్థులు తమ్మారెడ్డి గారి కోడలు ఆ అమ్మాయి పోటీ చేసింది నా భార్యకు, ఆ తర్వాత రాఘవరెడ్డి గారి కొడుకు కోడలు పోటీ చేసింది జెడ్పీటీసీకి. సేమ్ సేమ్ ఓటర్సే, సేమ్. కే కృష్ణమూర్తి గారికి 2200 మెజార్టీ వచ్చిందనా, మాకు 5000 దాకా మెజార్టీ వచ్చిందనా. ఎలా అది క్రాస్ ఓటింగ్ జరిగిందా? క్రాస్ ఓటింగ్ కదన్న, అప్పుడు ఆయనకు అంటే నేను ఇక్కడ ఈ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నాను ఒకటినా, పేదవాళ్ళకి సర్వీస్ చేయడం ఒకటి, అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా లేబర్ ఏరియానా. ఇక్కడ మొదటి నుంచి నా నేపథ్యం ఏంటంటే ఇక్కడ ప్రజలకు మేలు చేయాలా, సేవ చేయాలా, నా సంకల్పం కూడా బలమైన సంకల్పం కూడా. నా కులబలం లేదన్నా, మెయిన్ నేను కుమ్మరి కులం అన్నా, ఇక్కడ 50 కూడా నా కులానికి లేవన్నా. ఓకే, నేను అన్ని కులాలని ఆదరించ, అన్ని కులాలని దగ్గర తీసుకోవాలా, అన్ని కులాలతో మమేకం కావాలా. 50 కూడా లేని తుగ్గల్ నాగేంద్రరావు ఈ ప్రాంతానికి నాయకుడు అయిపోయారు. వేస్తున్నా అన్ని కులాల్లో నేపథ్యం అంత మద్దతు తీసుకొని అందరికీ మేలు చేస్తే, అన్ని కులాలు అన్ని వర్గాలకు మేలు చేస్తే నన్ను ఆదరిస్తారనే ఒక నమ్మకం, బలమైన నమ్మకం అన్న. ఆ రకంగా నేను సర్వీస్ చేయడం మొదలుపెట్టానన్న, సర్వీస్ చేయడం వల్ల సక్సెస్ అయ్యానన్న ఈ ప్రాంతంలో. అందుకు జెడ్పీటీసీ కూడా, జెడ్పీటీసీకి ఎలక్షన్స్లో మెజార్టీ వచ్చిందన్న, దానికి మెజార్టీ వచ్చిందే కానీ నా ప్రత్యేకత నేను సేవా కార్యక్రమం చేస్తున్నాడు, మంచి యాక్టివ్ అబ్బాయి, పేదలకు అండగా ఉంటున్నాడు అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చింది. ఓకే, అసే మీరు అదంతా వచ్చింది కే ప్రభాకర్ గారితో, మీరు తాగిన మత్తులో వాస్తవాలను బయటికి పెట్టేశారు, కడుపులో ఉన్న నిజాలను బయటికి పెడితే ఆయన జీర్ణించుకోలేకపోయారు, అక్కడ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని ప్యాచప్ చేసుకోవాలి, మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు చేసుకోవాలి కానీ ఆ గ్యాప్ అలా పెరుగుతూ పోయింది. దానికి మీరు తప్పుగా అనుకోవద్దండి, నాగేంద్ర గారి యొక్క నోటి దూలనే కారణము అంటారు. నోటి దూల కారణమని బయట ఉన్న వాళ్ళు అనుకుంటారన్న, కాకపోతే నేను ఒక పద్ధతి ప్రకారం కమిట్మెంట్గా పనిచేసిన వ్యక్తిని అన్న పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ, తీవ్రవాదులు ఏ రకంగా ఉంటారో తెలుగుదేశం పార్టీలో కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాదినన్న, నాకు పార్టీ అన్న, పార్టీ అధినేత అన్న, నాకు పంచప్రాణాలన్న, ఆ రకంగా నేను పెరిగానన్న, ఆ రకంగా నేను వస్తూ ఉన్నానన్న. ఒక చిన్న సహకార ఎన్నికలు వచ్చాయన్న ఈ ప్రాంతంలో, సహకారాల ఎన్నికలు వచ్చేప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఆయనే చెప్పాడన్న నాగేంద్ర కూర్చు అంతా మాట్లాడాం మేమంతా, నా ఎన్నికల్లో పోటీ చేద్దాం అంటే సరే పోటీ చేద్దాం, మనం అందరం కూడా పోటీ చేద్దాం, అందులో మా ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేస్తున్నారు, మనం ఎదుర్కొందామని చెప్పేసి అందరూ కూడా నాయకులు అంతా కూర్చొని మాట్లాడామన్న. సరే నాగేంద్ర నువ్వు 2-3 డైరెక్టర్లు నువ్వు తీసుకొని గెలిపించుకో, 2 డైరెక్టర్లు నీకు,
నేను రెండు డైరెక్టర్ నేను తీసుకుంటాను ఎమ్మెల్యే గారు చెప్పిన మాట అన్న నేను రెండు డైరెక్టర్ అంటే నేను చెప్పిన మాట అన్న ఆయనకి చాలా ఇలా పంచుకుందాము రెండు డైరెక్టర్ తీసుకుని పంచుకుందాం మనం గెలిపించుకుంటే మనమే మనవాడు ఎవడెవరు సహకార సంఘానికి అధ్యక్షుడు అవుతారని చెప్పేసి భావించాం నేను రెండు డైరెక్టర్ తీసుకున్నాను తర్వాత ఈయన ఎమ్మెల్యే గారు రెండు డైరెక్టర్ తీసుకున్నారు మా బచ్చన వెంకటరమణి మాకు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఉన్న ఆయన రెండు డైరెక్టర్లు తీసుకున్నాడు తర్వాత క్యాండిడేట్ సిఐ వెంకటరామప్ప అని ఆయన సిఐగా పనిచేశాడు అన్న రిటైర్డ్ అయినాడు మామిలకుంటారు అతను క్యాండిడేట్గా పెట్టేవిడ అతను రెండు డైరెక్టర్లు తీసుకున్నారు ఈ రకంగా పంచుకున్నామన్న పంచుకున్న క్రమంలో అంత చెప్పినారే కానీ కమిట్మెంట్గా పనిచేయలేకపోయినారన్న ఎవరు నాకు ఇచ్చిన రెండు డైరెక్టర్ నేను గెలిపించుకున్నాన్న మిగతా వాళ్ళు గెలిపించుకోలేకపోయినారన్న వాళ్ళు అసలు కమిట్మెంట్గా పనిచేయలేకపోయినానికి ఆ రోజు ఎన్నికల రోజు బాధ అనిపించిందన్న ఒకసారి మాట్లాడి కమిట్మెంట్గా మాట్లాడి ఈ రకంగా వదిలిపెట్టి ఆ రోజే వదిలిపెట్టింటే ఈ సమస్య లేదు కదా ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందని కొంత ర్యాష్గా అంటే నువ్వు అన్నట్లు నోటి దూలే అనుకోండి అన్న ఆ నోటి దూల ఆ రోజు గట్టిగా కొంత మాట్లాడడం వల్ల ఓ మమ్మల్ని ఇట్లా మాట్లాడాలని ఉంటారు కదా మనకు సరిపడిన అక్కడ విన్న వాళ్ళు కూడా అసలు కేఈ ప్రభాకర్ని గెలిపించింది నేను నా మద్దతుతో గెలిచాడు అది దానికి ఎక్కువ మాట్లాడని కేఈ ప్రభాకర్ చెప్పడము కేఈ ప్రభాకర్ గారు ఇంకా అది కుటుంబంలో ఒక పెద్ద పంచాయతీలా పెట్టేసి నాగేంద్ర అని దూరం పెట్టాలనే పరిస్థితికి వచ్చింది చేశారన్న ఆ రోజు మాట్లాడినన్న ఆ రోజు కమిట్మెంట్గా పనిచేయలేరని చెప్పేసి ఆ రాసిగా మాట్లాడితే అది కాని వాళ్ళంతా మసాలే చెప్పడం ఆయనకి ఆయన ఆహా మమ్మల్ని ఇట్లా మాట్లాడాలి 10 మందిలో అని చెప్పేసి బాధకర ఎవరికైనా సహజంగా లేనిపోయిన చెప్తే నేను ఇప్పుడు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు నాకు వచ్చి నా ఫాలోయర్ వేరే ఎవరైనా తెలిసిన వాడు వచ్చి బాగా నమ్మకస్తులు వచ్చి చెప్తే నేను కూడా నమ్మాల్సి వస్తుంది కదా ఆ రకంగా ఆయన నమ్మినాడు నమ్మి గ్యాప్ వచ్చిందన్న దాని నుంచి ఒకరికొరు గ్యాప్ వచ్చి గ్యాప్ వచ్చినా అది జరిగినా పార్టీ కోసం కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడ పోటీ చేశారన్న కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడికి వచ్చి పోటీ చేశారన్న కేఈ కృష్ణమూర్తి గారు నామినేషన్ వేసే వీడు నామినేషన్కి మళ్ళీ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేస్తాడో లేదో అనేటువంటి ఆలోచనతో కేఈ కృష్ణమూర్తి గారు వాళ్ళ బంధువుని బాబుగౌడ్ అని ఒక అతను ఇక్కడే నామినేషన్ చేసే రోజు రాత్రి ఇక్కడ పడుకోబెట్టారన్న నాగేంద్రం తీసుకొచ్చే బాధ్యత నీది నామినేషన్కి అటెండ్ అయ్యి తీసుకొచ్చే బాధ్యత నీది అని చెప్పేసి ఆ బాబుగౌడ్ని ఇక్కడే పడుకోబెట్టారన్న నా ఇంట్లోనే ఆయన ఆయన నన్ను తీసుకుని నామినేషన్కి పోయినామన్న బాబుగౌడ్ నన్ను తీసుకుని నామినేషన్కి పోయాను నాకు నామినేషన్కి పోయినాం నా ప్రపోజర్గా నేను వేసాను చీఫ్ ఏజెంట్గా నేను ఉన్నాను ఆయన ఒక ఎన్నికల్లో చీఫ్ ఏజెంట్గా కూడా ఉన్నానన్న మరి అంత చేసినా మీరు అంత ఏదో గ్యాప్ వచ్చి మనస్పర్ధలు వచ్చాయనుకోండి మరి అంత కసి ఎందుకు వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయించాలి మిమ్మల్ని జైల్లో పెట్టించాలని కేఈ ప్రభాకర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు పోలీసులు మీ ఇంటి మీదకి పంపించారు ఆ రోజు గ్రామ అర్ధరాత్రి పూట్ల మీ ఇంటి తలుపులు తట్టారు గ్రామస్తులంతా వచ్చి అడ్డుకోవడంతోనే పోలీసులు వెనక్కిపోవడం జరిగిందనమాట అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతున్నాడని ఒక డిఎస్పీని కూడా అసభ్య పదజాలంతో దూషించారు ఆ రోజు కేఈ ప్రభాకర్ గారు తుగ్గల నాయందర్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఆ స్థాయి వరకు వచ్చిందంటే పీక్ వెళ్ళిపోయింది అనమాట అంటే మీ ఇద్దరు మధ్య విభేదాలు అనేటివి అంతవరకు వెళ్ళేంతవరకు ఎందుకున్నారంటారు అది జరుగుతూ కాలక్రమేణ జరుపుకుంటూ వచ్చిందన్న గ్యాప్ వచ్చింది గ్యాప్ జరిగిన తర్వాత లేనిపోయి చెప్పడం నన్ను కంప్లీట్గా దూరం పెట్టాలా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అధికారం కష్టపడి గెలిపించామన్న ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి గారికి సపోర్ట్ చేశాం బాగా కష్టపడ్డాం కష్టపడి గెలిచింది కదా అతి నేరో మెజారిటీతో గెలిచాడు ఆయన 7,000 ఓట్లతో గెలిచాడు అన్న 7,000 ఓట్లు నిజంగా ఇప్పటికన్నా నా మనసులో ఉన్నట్టు మాట అన్న 7,000 మందిని చేతులెత్తిస్తాన ఇక్కడ ఈ మండలంలో నేను 7,000 మందిని చేతులెత్తిస్తాను నేను నాగేంద్ర జయ నాగేంద్ర క్యాడెట్ మేము అని చెప్పేసి 7,000 మందిని నచ్చడం లేదు కేఈ కుటుంబానికి అవునన్నా కష్టపడ్డామన్నా వాళ్ళకు గెలిపించడానికి చేసి చెప్పుకోవడం ఏంది పెట్టి నేను పెట్టాను నేను చేశాను చెప్పుకోవడం ఏంది అది వాళ్ళకి నచ్చలేదు కదా అదే నచ్చడం లేదు అది వాళ్ళకి నచ్చలేదన్న అది నచ్చలే వాస్తవమైన అది నచ్చలేదన్న వాస్తవం చెప్తున్నాం కదా ఈ రోజు కూడా అంటే నేను సపోర్ట్ చేశాను వాస్తవంగా ఆ 7,000 ఓట్ల మెజార్టీ వచ్చింది పెద్ద మెజార్టీ కూడా కదన్న 7,000 అంటే నేను సపోర్ట్ చేయడం వల్లే అనేది నాకు కూడా కొంత ఎక్కడో ఒకటి నేను కూడా మనిషినే కదన్న నేను కూడా కష్టపడి పనిచేశాను నేను వాళ్ళ కోసం పనిచేశాను వాళ్ళకి సర్వీస్ చేశాను నేను వాళ్ళ గెలుపుకు పనిచేశాను అనేటువంటి ఒక బలమైన కాన్సెప్ట్ నాకు ఉంటుంది కదన్న మీరు చెప్పేది 2014 ఎన్నికల 2014 ఎన్నికల అన్న 7,000 మెజార్టీయా 7,000 మెజార్టీ అన్న 2,500 3,000 కదా ఓట్లు లేదన్న 7,000 మెజార్టీ అది కూడా ఆ రోజు చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు పోటీ చేయకపోయి ఉండుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు గెలిచేవారు అంటున్నారు అది అంటున్నారన్న బయట మరి ఏం జరిగేది మనకు తెలియదు తర్వాత అదైతే వాస్తవమేనే కొంతమంది వాదిస్తున్నారు ఆయన పోటీ చేయడం వల్లే కేఈ కృష్ణమూర్తి గారు గెలిచారనేది వాదన ఉందన్న అది కూడా ఆ గ్యాప్ పెరిగిపోయి మీ ఆవిడ 2014 అనుకుంటాను జెడ్పీటీస్ అయిన తర్వాత కూడా జెడ్పీ చైర్మన్గా కావాలని డోన్కి వెళ్ళారు డోన్లో పంచాయతీ జరిగింది అంతా కూడా ఆ పంచాయతీలో మీ ఆవిడని ప్రపోజ్ చేయాలని మీరు పట్టుబట్టారు అవతల కాదనడము
రిక్వెస్ట్ చేయడము ఇదంతా జరిగింది. కానీ ఇదంతా మీ అనుచరులు అంటున్నారు, ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదు. ఒకనొక సందర్భంలో మీరు అసహనం వ్యక్తం చేస్తూ మీరు ఎంత చెప్పినా కూడా ఏంటంటే మీ మద్దతుతోనే ఒకప్పుడు ఇక్కడ వాళ్ళు రాజ్యం వెళ్ళిన వారు ఈరోజు మీకు మద్దతుగా ఇలాగ పోవడం అనేది మీకు అసహనాన్ని తెప్పించింది. కానీ మీ ఆవిడ వాళ్ళని అట్లా కాదన్నా రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో మీరు మీ ఆవిడపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తారు, లేసరా ఇక్కడ నుంచి అనేసి ఒక చెంపదెబ్బ కూడా మీరు కొట్టారు అనేది అవాస్తవం అన్న. చెంపదెబ్బ కొట్టేంత వరకు వెళ్ళలేదు, కానీ సీరియస్గా అయితేనే చెప్పాను అన్న, దా వెళ్దాం. ఇంత అవమానం గురి చేసినప్పుడు మనం ఉండి ప్రయోజనం లేదు. ఇక్కడ మనం కష్టపడి పనిచేసాం వాళ్ళ కోసం, కష్టపడి పనిచేసి మనల్ని ఈ రకంగా 10 మందిలో అవమానానికి గురి చేసినప్పుడు మనం ఉండి కూడా ప్రయోజనం లేదు. వద్దు, మనం వెళ్దాం, రిజైన్ చేద్దాం, ZPTC కూడా రిజైన్ చేద్దామని చెప్పేసి లేచిపోయామన్న. రిజైన్ చేద్దామని చెప్పి అందరు ప్రెస్ వాళ్ళందరూ పిలిపించే లోపల మళ్ళీ ఆయన కొడుకు వచ్చాడు, కే కృష్ణమూర్తి గారి కొడుకు, మధ్య మార్గ మధ్యలో వచ్చి శ్యామ్ వచ్చి మమ్మల్ని నిలబెట్టి జీపును అంటే మన వెహికల్స్ వాళ్ళ వెహికల్స్ కూడా అంత ఫాస్ట్ కదన్నా, అంత ఫాస్ట్గా వచ్చి మమ్మల్ని అడ్డగించి నన్ను తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అన్న. మీ వెహికల్స్ స్లోనా వాళ్ళ వెహికల్స్ అంతా హైఫై? అంటే మా వెహికల్స్ స్లో అంటే కొంత మనకు మహీంద్ర వెహికల్స్ ఇట్లాంటివి ఉండేవన్న ఆ రోజు, వాళ్ళవి కొంత బాగా ఫాస్ట్గా బండ్లు, ఐదు బండ్లు మంచి కాస్ట్లీ బండ్లు కదన్న, దాంతో మమ్మల్ని క్రాస్ చేయడం, క్రాస్ లేకుంటే వాళ్ళ మామూలు బల అయితే మమ్మల్ని క్రాస్ చేయలేకపోయేవాళ్ళు. కొంత క్రాస్ స్పీడ్గా వచ్చి మమ్మల్ని క్రాస్ చేసి మమ్మల్ని నిలబెట్టి నన్ను ఆ అబ్బాయి కే శ్యాంబాబు నన్ను దించుకొని అన్న రాన్న పొరపాటు జరిగింది రాన్న నువ్వు అది ఇది అని చెప్పి తీసుకెళ్ళాడు అన్న, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు. మళ్ళీ రాజీ అయిందా? మరి ఆ రోజు అంత రాజీ అయ్యి మళ్ళా సఖ్యత ఏర్పడింది, అంత సర్దుబాటు చేశారు కదా? రాజీ ఏం జరగలేదన్న, సర్దుబాటు ఏం జరగలేదు, తీసుకుని పోయి పెట్టారు అంతే, వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేశారు మరి ఆ రోజు సర్దుబాటు చేశారు. 2019లో మళ్ళీ మీ మద్దతు లేకుండానే శ్యాంబాబు ఎందుకు బరిలోకి దిగారు? 2019 వాళ్ళకు నేను ఒకటే చెప్పామన్నా, పూర్తిగా ఇబ్బందులు గురి చేసే సమయంలో నేను కష్టపడి వాళ్ళని గెలిపించాననే ఒక మొండి వైఖరి నేను అవలంబించడం వల్ల నా నుంచి వీళ్ళు గెలిచారు అనేటువంటి ఏడాది కొంత చెప్తుంటాం కదా, నాగ సహకారం తీసుకొని గెలిచి వీళ్ళు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అదేనే మెయిన్ గ్యాప్ మీకు వాళ్ళకి, అదే ఆ గ్యాప్ వచ్చిందన్న. నేను నా నుంచి గెలిచారు వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా నుంచి గెలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడడం వల్ల వీడి అవసరం మనకేముంది, చూద్దాం, వీడు లేకపోయినా కూడా మనం ముందుకు పోదామని చెప్పేసి అనుకున్నారేమో బహుశా. దాంతో వాళ్ళు నన్ను పిలవలకుండా వాళ్ళు చేసుకున్నారన్న, చేసుకున్నారు. ఆ క్రమంలో నేను కూడా సరే లాస్ట్ వరకు అన్న, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎంతమంది మా ఫాలోవర్స్ ఉన్నారు అడగండి అన్న, రేపు ఎన్నికలు జరుగుతున్నాయనేటువంటి వరకు కూడా మేము డిసిషన్ తీసుకోలేదన్న. లాస్ట్ రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మనల్ని ఇంతవరకు వాళ్ళు పిలవలేదు, కనీసం నామినేషన్ వేయడానికి కూడా పిలవలేదు, మనకు సపోర్ట్ చేయమని కూడా అడగలేదు, మనం ఎందుకు ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నించారన్న. అనుచరులందరూ ఎట్ట చేద్దామని చెప్పేసి అందరిని అడిగితే అనుచరులంతా వద్దు, మనం చేసేది వద్దు, మనం వ్యతిరేకంగా పనిచేయాల్సిందే, మనల్ని పిలవనప్పుడు మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలా అని చెప్పేసి ప్రజల అంటే నా అనుచరులు ప్రజలే కదా నాకు కావాల్సింది మెయిన్, వాళ్ళ మాట వినాల్సి వచ్చింది. నేను సైలెంట్గా ఇంట్లో ఉన్నాను అన్న, బయట కూడా వెళ్ళలేదన్న, ఇంట్లో ఉన్నాను. నా అనుచరులు నా అభిమానులు వాళ్ళే వెళ్ళి శ్రీదేవికి సపోర్ట్ చేయాల్సి వచ్చిందన్న. వాస్తవాలు మాట్లాడుకుంటాము నాగేంద్ర గారు, మీ ఆదేశాలు లేకోకుండా మీరు కనుసైగా చేయండి, మీ అనుచరులు ఏమి కూడా చేయరు, అది అందరికి తెలుసు. మీరు కనుసైగా చేస్తే ఊళ్ళకు ఊళ్ళనే కాల్ చేస్తారు, శాంతి కామకులు అయిపోయి ఉండవచ్చును, గతం గురించి నాకు తెలుసు. మీరు కనుసైగా చేస్తే ఊళ్ళకు ఊళ్ళు కాల్చే అనుచరులు మీ దగ్గర ఉండేవారు, అది అందరికి తెలిసిన విషయమే. మరి అలాంటి అనుచరులు ఈ రోజుకి నెమ్మదించారంటే మీలో కొంత నెమ్మదితనం వచ్చింది కాబట్టి, మీరు నెమ్మదిగా ఉన్నారు కాబట్టి మీ అనుచరులు కూడా అదే స్థాయిలో ఉండిపోయారు, ఒక శాంతి కామకులు ఉండిపోయారు. అలాంటి మీ ఆదేశాలు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంగాటి శ్రీదేవి గారికి మద్దతు పలికారంటే నమ్మాలంటారా? నమ్మాలంటే ఆవిడ మమ్మల్ని రిక్వెస్ట్ చేసిందన్న. మా అక్క ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నాయి కర్నూలులో, మా పెద్దక్క ఉంది, ఓకే, లక్ష్మీకాంతమ్మని మా పెద్దక్క, అందరికంటే పెద్దక్క, ఆమె కర్నూలులో మా బావ డిపో మేనేజర్ అడ ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉండేవాడు. ఆ అక్కకు ఈమె క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకటే పూజలకి దేవులకి గుళ్ళకి వెళ్ళేవాళ్ళు అంత, వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్కి బాగా తయారైనారు. ఆమె మా అక్కను నాగేంద్రకు అంటే నన్ను కూడా అడిగింది ఫోన్ చేసి, అన్న నాకు సపోర్ట్ చేయన్నా, న్యాయం చేయన్నాను, వాళ్ళు నీకు అన్ని రకాలకి ఇబ్బంది పెడుతున్నారు కదన్నా, నాకు సపోర్ట్ చేసే ఆలోచన చేయండి అన్న అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది ఆవిడ. సరే నేను అందరికి చెప్పాను ఇది ఈ రకంగా అడుగుతుందంటే, సరే ఆమెకే సపోర్ట్ చేద్దామని చెప్పి మనుషులంతా అభిమానులు సన్నిహితులు అంతా చెప్పడం వల్ల నేను కూడా కాదని లేకపోయినా, సరే మీ ఇష్టం అని చెప్పాను అన్న. చెప్పగానే చెప్పేశారు, మీ ఇష్టం అంటే అయిపోయింది, కానిచ్చేయండి అనేసి ఆమెకు వచ్చిందన్న. అటు పోయి అటు వచ్చిందంట, మొత్తం 45,000 మెజార్టీ.
మరి ఏమని హర్ట్ చేయలేదా మీరు నా వల్లే కంగారు శ్రీదేవి గారు గెలిచారని ఎక్కడ కూడా నేను హర్ట్ చేయలేదన్న లేదా మరి కేయి వాళ్ళని హర్ట్ చేసిన మీరు ఏమైనా ఎందుకు చేయలేదా కేయి వాళ్ళని హర్ట్ చేసిన అంటే ఆర్టిఫుల్గా నేను తిరిగి చేశానన్న వాళ్ళ కోసం ప్రతి పల్లె తిరిగానన్న ప్రతి గ్రామం తిరిగానన్న ప్రతి పట్టణం తిరిగానన్న వాళ్ళ కోసం పనిచేశాను మూడు మండలాలు ఎస్పెషల్లీ పత్తికొండ తుగ్గల్లి మధ్యకర ఈ మూడు మండలాల్లో నాకు బలమైనటువంటి అభిమానులు ఉన్నారన్న మీరు ఎందుకు అసలు అంటే టీడీపీ మొదటి నుంచి మీరు పుట్టింది టీడీపీలోనే పెరిగింది టీడీపీ టీడీపీనే మీకు అండగా నిలిచింది అంటే మీపై ప్రత్యర్థులు దాడి చేసి మిమ్మల్ని అంతమొందించాలనుకున్న సమయంలో కూడా టీడీపీ మీకు అండగా నిలిచింది వాటి నుంచి ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడింది 2014లో చంద్రబాబు నాయుడు గారు మీకు కుమ్మరి శాలి వాహన కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇచ్చారు అంటే ఇక్కడ పార్టీ ముఖ్యం కానీ వ్యక్తి ముఖ్యం కాదు అక్కడ శ్యాంబాబు పోటీ చేసినా ఇంకెవరు పోటీ చేసినా అది వ్యక్తి ముఖ్యం కాదు అక్కడ పార్టీనే ముఖ్యం మీకు మరి పార్టీకి మద్దతుగా నిలవకపోయినా పర్వాలేదు కానీ ప్రత్యర్థికి ఎలా సహకరిస్తారు మీరు నేను ఆ రకమైన భావన ఉండేది కాదన్న నాకు ఇంకా ఇందులో ఒకటి చెప్పాలన్న నాకు కుమ్మరి శాలివాన కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చాడు కదా 10 మంది చైర్మన్కి ఇచ్చారన్న 10 కులాలకు సంబంధించి చైర్మన్కి ఇచ్చారు 10 మందిలో 9 మందిని రెన్యువల్ చేశారన్న చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ నన్ను ఒకటి రెన్యువల్ చేయలేదన్న కారణం కే కృష్ణమూర్తి గారు అడ్డుకున్నాడన్న ఓకే కే రెన్యువల్ చేయొద్దు నువ్వు అని చెప్పి కే కృష్ణమూర్తి గారు అడ్డుకున్నారు నేను ఆ సందర్భంలో నేను నా భార్య విజయవాడకి వెళ్ళామన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి విజయవాడకి వెళ్ళి అడిగామన్నా చంద్రబాబు నాయుడు దగ్గరని అడిగాం చంద్రబాబు నాయుడు గారిని అడిగాం ఆ రోజు పోతులు సునీత కూడా మా ప్రత్యక్షంగా మా దగ్గరే ఉంది ఆవిడ చంద్రబాబు నాయుడు గారు నేను పోతులు సునీతమ్మ బుట్టారెనకమ్మ కొంత దూరంలో ఉంది నేను నా భార్య ఉన్నామన్నా ఏం సార్ నాకు రెన్యువల్ చేయకపోవడం ఏంటి సార్ నేను కష్టపడి పనిచేశాను కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్రమంతా తిరిగాను కష్టపడ్డాను మా వాళ్ళని మోటివేట్ చేశాను అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చాను సార్ క్యాస్ట్ మొత్తం ఈ నేపథ్యంలో నన్ను తీసేయడం అనేది భావ్యం కదా కదా సార్ నన్ను ఏమనుకుంటారు సార్ మీరు తీసేస్తే నేను అన్ఫిట్టా లేకుంటే నేనేమన్నా అవినీతి పరుడునా నేనేమన్నా అవినీతి ఏమైనా కరప్షన్ ఏమైనా ఉందా నా దగ్గర నేను ఎక్కడైనా లేకుంటే ఇంకా వేరే రకంగా ఏమైనా ప్రవర్తించాను సార్ ఇంత ఏంది సార్ 10 మందిలో నన్ను తీసి ఒక్కటి తీసేస్తే మా వాళ్ళంతా ఏమనుకుంటారు సార్ అని ఒకసారి మీరు పునరాలోచన చేయండి సార్ అని చెప్పి అడిగారు ఆయన ఆయన నువ్వు కే కృష్ణమూర్తిని కలవమన్నాడు కే కృష్ణమూర్తి కలవపు అన్నాడు కే కాదు సార్ మీరు ఇచ్చారు నేను అడగలే నేను మిమ్మల్ని పదవి కావాలా నాకు అని మీరే ఇచ్చారు ఆ పదవి నిజంగా నాకు ఆ పదవి ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు వినకపోతే నా భార్య లేదు సార్ ఏదో చంద్రబాబు గారు ఇచ్చారు కాబట్టి మీరు ఉండాలా ఏదో ఇచ్చినా కూడా మనం తీసుకొని పనిచేద్దాం సమర్థవంతంగా పనిచేద్దాం దాంట్లోనే మన ప్రావీణ్యత చూపిద్దాం అని చెప్పేసి నేను ఆ భార్య సలహా వల్ల సరే ఇంకా కొంతమంది నా భార్యతో పాటు ఇంకా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పడం ఆ రకంగా సరే తీసుకున్నాను తీసుకొని బాగా కష్టపడ్డాను కష్టపడి తిరిగాను తిరిగి ఇంటి దగ్గర కూడా లేకుండా నెల రోజులు ఉంటే నెల రోజుల్లో ఒక రోజు కూడా 2 రోజులు ఇంట్లో కేటాయించి 28 రోజులు బయట తిరిగి 2 సంవత్సరాల కాలంలో విపరీతంగా తిరిగాను విపరీతంగా మా వాళ్ళని మోటివేట్ చేశాను పార్టీ వైపు ఆకర్షితులు అయ్యే విధంగా ఏర్పాటు చేశా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి ఊరు ప్రతి అన్ని రకాలుగా తిరిగి కష్టపడ్డా నాకు నేను నా ప్రావీణ్యత నేను చూపించాలా చంద్రబాబు నాయుడు దగ్గర నేను శభాస్ అనిపించుకోవాలా అనే ఒక భావన నాకు ఉండింది నాకు అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి దీని ద్వారా ఆయన మదిలో నేను ఉండాలా అనేటువంటి ఒక తాపత్రయం నాకు ఉండింది ఆ రకం కష్టపడి తిరిగాను సార్ మరి కష్టపడి తిరిగారు మీకు కార్పొరేషన్ ఇచ్చారు 28 రోజులు నేను బయట తిరిగాను అంటున్నారు కదా మరి ఆ పదవి ద్వారా ఆ కార్పొరేషన్ ద్వారా మీ సామాజిక వర్గానికి ఏం లబ్ధి చేకూర్చారు మీరు చేశాం సార్ నాకున్నటువంటి నేపథ్యంలో లోన్స్ ఇప్పించాను లోన్స్ ఇప్పించి కొన్ని కుటుంబాలన్నీ నిలబెట్టగలిగాం అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 15 కుటుంబాలు మా గ్రామాన్ని తీసుకోండి సార్ ఎక్కడో వద్దు ఎగ్జాంపుల్ మా గ్రామాన్ని తీసుకుందాం మా గ్రామంలో 15 కుటుంబాలు ఉంటాయి ఆ 15 కుటుంబాలకి 2 లక్షలు చెప్పున అంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి ఆ 2 లక్షల రూపాయలు కేటాయించాం ఈ రకంగా అన్ని ప్రతి గ్రామానికి మనకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ చేశాం సార్ లోన్స్ ఇచ్చాను ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎవరికైతే ఇవ్వలేదు సార్ నేనైతే అందరికీ మొత్తం నాకు తగిన విధంగా న్యాయం చేశాను సార్ ఇప్పుడు ప్రస్తుతం అంటే 2019 ఎన్నికల్లో మీరు సైలెంట్గా ఉన్నారు మీరు సైలెంట్గా ఉండడం వల్లనే కేఈ శాంబాబు ఓడేలా గెలిచారు ఎందుకంటే మెజార్టీ చిన్న మెజార్టీ కదా 45,000 మెజార్టీ వచ్చింది కంగారు శ్రీదేవి గారికి అప్పట్లో వాళ్ళ భర్తను హత్యకు గురి కావడము ఆ సానుభూతి జగన్ గారి వేవు ఇవన్నీ కలిసి రావడం అనేది అంత పెద్ద మెజార్టీ వచ్చింది అంటే ఒకవేళ మీరు మద్దతు పలికినా కూడా శాంబాబు గారు గెలిచేవారా లేదా అనేది విషయం మనం పక్కన పెట్టేస్తే ఆ పరిస్థితులు ఆ తర్వాత మీకు జరిగిన అన్యాయం కారణంగా ఇప్పుడు తుగ్గల్ నాగేంద్ర గారు టీడీపీలో ఉన్నట్టా లేనట్ట ఇప్పుడు ప్రస్తుతానికైతే దూరంగానే ఉంటున్నాను సార్ దూరంగానే ఉంటున్నా మరి దూరంగా ఉన్న మిమ్మల్ని మళ్ళా టీడీపీలోకి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఫోన్ చేసి మీతో మాట్లాడి మిమ్మల్ని హైదరాబాద్ పార్టీలోకి తీసుకురామన్నారు మళ్ళీ మాట్లాడాలి ఈసారి కేఈ కుటుంబం విజయం కోసం మిమ్మల్ని కృషి చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు
మరి మీరు వెళ్తారా? ఆయన పిలిచాడు సార్, ఫోన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, నువ్వు వస్తావా లేకుంటే అని చెప్పాడు. అన్న వస్తానన్న నేను చెప్పి పోయాను. ఆయన నాకు బాగా పరిచయం కాబట్టి అన్న నేనే వస్తాలేనా మీ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే ఈ రకంగా సారు సర్వేలో నీ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందంట నాగేంద్ర, ఆయనే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఆయన ప్రభాకర్ చౌదరి గారు, ప్రభాకర్ చౌదరి గారు చెప్పిన మాటలు ఇవి. నీ సర్వే చేస్తే నీ గురించి ప్రజల్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందంట సార్కి, నేను ఏ రకంగా సరే మాట్లాడి అతను తీసుకుంటాను నా దగ్గరికి అని చెప్పి చెప్పినాడంటే అని నేను ఆలోచన చేసుకుని మా కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రజలు, మా అభిమానులు, మా అందరు ఉన్నారు, అందరితో చర్చించి నీకు చెప్తానన్న ఈ విషయం అని చెప్పాను. నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పిలిచి మళ్ళా పిలిచి ఈసారికి ఒకసారికి నా మాట ప్రకారము కేయి కుటుంబానికి మద్దతుగా నిలువు, అధికారం లేకపోతే నీకు ఏదైనా న్యాయం చేస్తాను అంటే మళ్ళా కేయి వాళ్ళ పల్లకి మోయడానికి మీరు మీ అనుచరులు సిద్ధంగా ఉన్నారా? కాలమే నిర్ణయించాలన్నది. కాలమే లేదు, నిర్ణయించాల్సింది మీరు. మీరు నాయకుడు ఇక్కడ, మళ్ళా మేము పల్లకి మోస్తాము అంటారా? ఆ పల్లకిలో మీరే కూర్చోవాలనుకుంటారా? జనరల్గా పల్లకిలో కూర్చోవాలనుకుంటానన్న. వాస్తవంగా బాబు గారు పల్లకి మోయాలి అని ఆదేశిస్తే? ఎందుకంటే ఇది ఇందులో ఒకటి ఉందన్న, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు నిజంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన పెట్టిన భిక్ష అన్న. ఏ స్థాయిలో ఉన్నారు ఈరోజు? నేను నా ఈరోజు ఇంత పేరు రావడానికి కారణం కానీ నేను అది మర్చిపోలేనన్న. ఎవరైనా ఒకటి జగన్ చేసినా, ఇప్పుడు జగన్ గారు కూడా గన్మెన్లు ఇచ్చారన్న, నేను ఆయన కూడా మర్చిపోలేనన్న వాస్తవంగా. ఎందుకంటే ఆయన కూడా నాకు ఎవరికి ఈ నియోజకవర్గంలో ఎవరికి గన్మెన్ లేకపోయినా కూడా నాకు గన్మెన్లు ఇచ్చారన్న. ఆయన చేసిన సాయాన్ని కూడా మర్చిపోనన్నా నేను, ఎందుకంటే ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల పార్టీకి సపోర్ట్ చేసాడు అనే ఒక ఆలోచనతో నాకు గన్మెన్లు ఇచ్చారన్న. గన్మెన్లు రావడం అంటే నా ప్రాణాన్ని కాపాడమే కదన్నా. అంతే, మీకు అంగరక్షకులు, అంగరక్షకులు కదా, మీ ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డుపెట్టి అడ్డుపెట్టి కాపాడమే కదన్నా. ఆ రకమైనటువంటి అవకాశాన్ని జగన్ గారు కూడా ఇచ్చారన్న. ఓకే, జగన్ గారు కూడా నేను రుణపడి ఉండాల్సిందన్న, దాంట్లో అనుమానం లేదన్న. కానీ ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడారన్న, అది నేను ప్రధానంగా నిజంగా చెప్పాలంటే. అంటే బాబు గారు కాపాడారు అనడం కన్నా మీ వర్గం మిమ్మల్ని కాపాడింది, మీ ఊరి ప్రజలు మిమ్మల్ని కాపాడుకున్నారు. బాబు గారు మద్దతు ఇచ్చి ఉండవచ్చును కాక, మద్దతు ఇచ్చినంత మాత్రాన మీకు అండగా నిలిచింది, మీకు ఒక గొడుగుల నీడనిచ్చింది మీ గ్రామస్తులు. ఎవరు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వల్ల మీరు ఎదిగారు. అంటే ఇప్పటికే 5 పదుల వయసు దాటిపోయిన నాగేంద్ర గారు ఈసారి కూడా అవకాశం కోల్పోతే ఇంకెప్పుడు పల్లకిపై కూర్చుంటారు? జీవితకాలం నాగేంద్ర, నాగేంద్ర కుటుంబ సభ్యులు, ఆయన నమ్ముకున్న అనుచరులు పల్లకి మోయాల్సిందేనా? వాస్తవమైన నా గ్రామస్తులు వాస్తవంగా చెప్పాలంటే నా అనుచరులు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రధానంగా వాళ్ళన్న. అంతే, కాకపోతే వాళ్ళు కాపాడడు నాకు పై లెవెల్ అన్న. ఎందుకంటే ఈ గ్రామస్తులు ఎంతసేపు ఉన్నా కూడా అండగా ఉండేటువంటి ఆలోచన కాపాడుకోవాలనేటువంటి ఆలోచన. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ గన్మెన్లు ఇవ్వడం కానీ ఏదైనా పనులు చేయాలనే అక్కడ పైనుంచే కదన్న నాకు. ఓకే, ఆ క్రమం జరిగిన కొంత చాలా ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారన్న. ఓకే, దాంతో ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నిజంగా నేను ఆయననే అనుకుంటున్నా. బహుశా నాకైతే కృతజ్ఞత ఎక్కువన్నా, ఎవరన్నా సాయం చేస్తే నేను మర్చిపోనన్నా. ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయం చేశారు, ఆయన మర్చిపోలేనన్న. సరే, ఇప్పుడు ఈ స్థాయిలో అంటున్నారు, ఈ స్థాయిలో అంటే ఈరోజు మీరు భూదానాలు చేస్తున్నారు, ఆర్థిక సాయం చేస్తున్నారు, చావుకు వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, అశుభకార్యాలకు వెళ్ళినా ఆర్థిక సాయం చేస్తారు, ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పైనుంచి డబ్బులు పంపిస్తున్నారు మీకు? లేదన్న. ఏమైనా భూములు ఏమైనా ఇచ్చారు మీకు? లేదన్న. మరి నేను ఈ స్థాయి అంటున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు మీరు చెప్పండి ఒకసారి, మీ స్థాయి ఏందో చెప్పండి. స్థాయి అంటే ఆయన పార్టీలో నన్ను మొదటి నుంచి కాపాడుకుంటూ వచ్చాడన్న. అంటే ఏది కూడా ఇబ్బంది లేకోకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు నన్ను చంపాలని ప్రయత్నం చేసినా కూడా అది పసిగట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా అట్లా పసిగట్టి నాకు ఇంకా అడిషనల్గా బందోబస్తు గన్మెన్ల సౌకర్యం కల్పించడం ఇట్లా చేశాడన్న. గన్మెన్లు ఉండే వాళ్ళంతా కూడా బతికిన దాఖలాలు ఉన్నాయంటారా? నాకైతే 1+4 5 మంది గన్మెన్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయన్న. నాకు నా కోసం 5 మంది ఎస్కార్ట్ ఇచ్చి ఒక హెడ్ కానిస్టేబుల్, 4 PCలని అంటే 5 మందిని, 5 మంది మధ్యలో నేను పోతూ ఇట్లా ఆయన అవకాశాలు కల్పించాడన్న. అయితే అవసరమైతే ఈసారి మళ్ళీ పల్లకి మోస్తాము అంటారు? పల్లకి మోస్తామనే కంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వింటామా వినమనేది ఇంకా మనం ఇంకా అనుచరులతో నిర్ణయించాలన్న. బ్రదర్ ఉన్నాడు, కుటుంబ సభ్యులందరితో అప్రోచ్ కావాలా, ప్రజలతో అప్రోచ్ కావాలా, అనుచరులతో అప్రోచ్ కావాలా, వీళ్ళందరూ ఓకే అంటే నేను కూడా ఎక్కడ బొమ్మండి అక్కడ పోవడానికి. ఎందుకంటే ఇప్పుడు నా నిర్ణయం నా సింగిల్ నిర్ణయం కాదన్న, ఇప్పుడు సమిష్టి నిర్ణయం అన్న. సరే, చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈసారికి కేయి కుటుంబం పల్లకి పోయి నేను అధికారం లేకొస్తే పార్టీ అధికారంలో వస్తే నీకు ఏదైనా చేస్తానని హామీ ఇస్తే ఆ పల్లకి మోస్తారా? లేదా ఇప్పటి వరకు మీకు గన్మెన్లను ఇచ్చి మిమ్మల్ని కాపాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సామాజిక వర్గాన్ని మార్చాలనుకుంటే పత్తికొండకు బీసీ సామాజిక వర్గం నుంచి దింపాలి, నాగేంద్రకు టికెట్ ఇస్తామని మిమ్మల్ని పిలిపిస్తే
వైసీపీ తరపున పోటీ చేస్తారా? అది చెప్తే కదా కాలం నిర్ణయించాలన్న. ఇప్పుడు నాకు ఎక్కడ పోల్చుకునే పరిస్థితి నిర్ణయించాలి, కానీ మీరు నిర్ణయించుకోరా? నేను నిర్ణయించాలంటే నేను కూడా కొద్దిగా నిర్ణయించ మీ దిశ ఎలా ఉండాలి, దిశ దశ ఎలా ఉండాలని మీరు కదా నిర్ణయించుకోవాలి. ఆ ఆలోచన కూడా నాకు ఉండాలన్న. కాకపోతే కొంత ఏది బెస్ట్ అనేది నిర్ణయించుకోవడానికి ఒక టైం కావాలి కదన్న. ఇప్పటివరకు ఏం అనుకోలేదా ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఏది వరెస్ట్ అనేసి? ఏది అనుకోలేదు ఇంకా. ఈ రాజకీయాలు కాస్త పక్కన పెడితే అన్న, గతంలో హగ్గరి ఫ్యాక్టరీ దగ్గర 6 మర్డర్స్ జరిగాయి కదా అన్న. వెంకటేష్ అంటే మీ మిత్రుడు పోస్ట్ వెంకటేష్ అసండు తిమ్మప్ప అనుకుంటా వీళ్ళు అక్కడ ఏంటి అసలు ఆ మర్డర్స్ ఎందుకు జరిగాయి అంటారు? అక్కడ అతనికి మా ఊరు అతను అతను అక్కడ పోయి ఒక సామాన్యుడు, అతని పెద్ద ఇది కాదు. అతను అక్కడ వెళ్ళి ఏదో లీడర్షిప్ పొందాలా, నేను ఇక్కడ ఈ ప్రాంతంలో కర్ణాటకలో నేను లీడర్షిప్ అని ఆ మెప్పు కోసం అతను లేని పను వెంకటేశ్వర అతను ఆ మెప్పు కోసము నేను అప్పుడు ఊళ్ళో లేను కదా, నా అనుచరులను తీసుకెళ్ళి కొంతమందిని ఉపయోగించుకొని చేసుకున్నాడు. మీకు తెలియకుండా? మాకు తెలియకుండానే. ఓకే, మీకు తెలియకుండా అది జరిగింది? జరిగిందన్న. పోస్ట్ వెంకటేష్ మీకు చాలా సన్నిహితుడు అంటారనమాట, మంచి మిత్రుడు అంట. అలాంటి పోస్ట్ వెంకటేష్కి మీకు మళ్ళీ మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడింది అన్న. ఎందుకు ఆ గ్యాప్ వచ్చిందంటారు? అతని గురించి మాట్లాడంత అది అతనంత సీను లేదన్న అతనికి. అతను ఒక సామాన్యమైన వ్యక్తి, అతని గురించి మనం మాట్లాడే అతను పెద్ద లీడర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు లేదన్న నన్ను అడిగితే దయచేసి. అయితే ఈ సందర్భంలో నేను కూడా చెప్తాను, అతను పెద్ద సామాన్యమైన వ్యక్తి, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. మరి అదే పోస్ట్ వెంకటేష్ వాళ్ళ అన్న ఇద్దరు కూడా కోర్టు పనుల మీద పత్తికొండలో పోయేస్తుండగా వారి ఇద్దరు అన్నదమ్ముల పైన హత్యాయత్నం చేసింది ఎవరు? ఆ ప్రయత్నంలో వాళ్ళ అన్న చనిపోయాడు అక్కడ. అక్కడ ఎర్రాడు అనుకుంటా, ఏమి అతను చనిపోయాడు. పోస్ట్ వెంకటేష్ మాత్రము మురుగు కాలువలో దాక్కొని అక్కడి నుంచి అలాగే మురుగు కాలువలో దాక్కొని పాకుకుంటూ ఎస్వి సుబ్బారెడ్డి ఇంటికి చేరుకొని ప్రాణాలను కాపాడుకున్నారు. మరి ఆ రోజు అతి సామాన్యుడైన పోస్ట్ వెంకటేష్ని హత్య చేయాలి, అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలని అనుకుంది ఎవరు? అంత సీన్ అయితే లేదన్న. ఆ రోజు అనుకునేది కూడా అది కాదన్న. మానుషు అనుకుంది ఎవరు? అనుకున్నది కూడా అది కాదన్న. ఆ కాన్సెప్ట్తో అనుకోలేదు. చంపల్లా అనేటువంటి కాన్సెప్ట్ లేదన్నాడ. ఇది వాస్తవం అన్నకు. చంపల్లా మానుషులే నేను కాదని లేదన్న. అతను చంపల్లా అనేటువంటి కాన్సెప్ట్ కూడా లేదన్నాడ. అతను ఏదో కొట్టాలా, ఏదో భయం పెట్టాలా, ఈ ఆలోచనతో పోయినారన్న. అది కొంతమంది మత్తు దాంట్లో నేనే నువ్వు ఈరోజు హనుమంతాన్ని ఒక అతను అన్న పిలిపిస్తాను నేను, మీరు అడగండి అబ్బాయిని. ఆ అబ్బాయిని కూడా చంపుతుంటే నేను అక్కడ వారించానన్న. ఎవరిని? ఆ చంపేటటువంటి వాళ్ళని నేను వారించాను. నేను అక్కడికి వెళ్ళి మీరెందుకు వెళ్ళారు అక్కడికి? నేను ఎస్ సుబ్బారెడ్డి దగ్గర ఎమ్మెల్యే అన్నాడు. అక్కడ థియేటర్ ఉండింది, ఆ థియేటర్ దగ్గర కూర్చున్నాను నేను. థియేటర్ దగ్గర కూర్చొని మీకేం తెలియకుండా పని చేయించారు వాళ్ళ అనుచరులు? వెళ్ళారన్న, అనుచరులు వెళ్ళారు చేశారు. తుగ్గన్ నాగేంద్ర గారు బేసిక్ గా లాయర్ కదా, స్కెచ్ గీయడంలో ఆరు తేరి ఉంటారు ఆయన. స్కెచ్ గీసా స్కెచ్ మిస్ కాదు అంటే సెక్షన్లకు దొరకకుండా చేయడంలో అసలు ఆయన ఒక సినిమాలో సెక్షన్ శంకర్ అంటారు అనమాట. వారికి నాన్న లాంటి వారు తుగ్గు నాగేంద్ర గారు అంటారు అనమాట. ఏది చేసినా తన చేతికి మట్టి అంటకుండా చేస్తారు అన్న. మేము ఏది చేసినా మేము చేయకపోయినా ముద్దాయిలుగా మమ్మల్ని చేస్తారన్న. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదన్న. ఈ ప్రాంతంలో నేను ఇక్కడే ఉన్నా, మనకి ఏం తెలియకోకుండా ఏదైనా పలానోళ్ళు చంపినారని చెప్పేసి తెలిస్తే పలానోళ్ళు ఏదైనా కసిగా వాళ్ళ మనస్పర్ధలు ఏర్పడి వాళ్ళు చంపుకున్నా వాడు మా ప్రత్యర్థులకి ప్రధాన అనుచరై ఉంటే చాలు, మేము ముద్ద అయిపోతాం. ఇప్పుడు తుగ్గి నాగేంద్ర గారు పవర్ తెలుసు. ఒక సామాన్యుడైన వెంకటేష్ మీ అనుమతి లేకుండా మీ అనుచరులను తీసుకెళ్లి హగరి ఫ్యాక్టరీ దగ్గర 6 మందిని చంపడం అనేది మీ అనుచరులు అంటే మీ ఆదేశం? చంపలేదన్న, ఇతరుని పోయి చంపలేదు, ఒక్కడిని చంపించుకున్నాడు అన్నాడు. మీ అనుచరులు మీ కనుసైగా లేకోకుండా వారికి కష్టం వస్తే అండగా నిలబడాల్సింది మీరే. ఒక్కడే చంపినది 6 మందిని కదన్న. మళ్ళా వాళ్ళు అతను చంపినటువంటి వాళ్ళు ఇతను అటాక్ చేశారన్న వెంకటేశ్వర. ఓకే, 6 మర్డర్స్ జరిగాయి. 6 మర్డర్స్ వెంకటేశ్వర తప్పించుకున్నాడు, తప్పించుకొని వచ్చేసాడు. తర్వాత అది జరిగింది. అదే వెంకటేష్ను మరి చంపాలని మీ అనుచరులు ఎందుకు అనుకున్నారు? మీ అనుచరులకు వెంకటేష్తో ఉన్న విభేదాలు ఏంటి అసలు? చంపాలని సందర్భం కాదన్నది. మరి వాళ్ళన్న ఎలా చనిపోయాడు? అది వాస్తవంగా చంపాలని సందర్భము కాదునా, ఆ నేపథ్యము కాదన్న. అతను ఏదో భయపెట్టి కొట్టాలనేటువంటి పోయింది మాత్రం వాస్తవం. మన మానుచరులు కొట్టాలా, భయాన్ని క్రియేట్ చేయాలా అనేటువంటి ఆలోచనతో పోయింది వాస్తవమేనా? అది ఇట్లా హత్యకు దారి తీస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదన్న. మరి ఎలా ఎర్రోడు ఎలా చనిపోయారు? వెంకటేష్ వాళ్ళన్న ఎర్రోడు ఎలా చనిపోయారు? అది ఎరిస్వామి అన్న అతని పేరు. ఎర్రోడు అంటారా? ఎరిస్వామి. ఇప్పుడు భార్య పిల్లలు అంతా నా దగ్గర ఉన్నారన్న, ఇప్పటికీ ఉన్నారన్న. అంటే నా ప్రమేయం లేదనేది వాళ్ళకి నిర్ధారణకు వచ్చారన్న. వాళ్ళు ఇప్పటికీ నేను పిలిస్తే వస్తారు. వాళ్ళ అన్నదమ్ముడు ఇక్కడే ఉన్నారన్న, వాళ్ళ అన్నదమ్ముడు కూడా నా దగ్గరికి వస్తున్నారన్న. ఓకే, ఇప్పుడు నేను నిజంగా వాళ్ళని ఆ రకంగా చేయించింటే నా దగ్గర రారు కదన్న. ఇప్పుడు ఒక భార్య భర్తను చంపించా అంటే ఏ భార్య వస్తుందన్న? హత్య చేసి మనమే పోయి పిండాలు పెట్టినంత మాత్రాన చేసిన పాపం పోతుందా? నాకు తెలియదన్నది, అసలు నాకు తెలియనటువంటి సందర్భం అది.
నా అనుచరులు అదేదో గొడవ చేయాలని చెప్పేసి వాళ్ళని వారించాలని భయాన్ని క్రియేట్ చేయాలని పోయినది వాస్తవము. కానీ ఈ హత్య జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు అన్న. అలా తప్పించుకొని పారిపోయిన వెంకటేష్ ఎస్వి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి రక్షణ పొంది ప్రాణాలను కాపాడుకున్న తర్వాత కేఈ వర్గంలో చేరిపోయారు. కేఈ వర్గంలో ఈ మధ్య కరెక్ట్ అన్న, వాస్తవమైన మీరు చెప్పేది మీరు అన్నీ, ఎందుకంటే మొత్తం అన్నీ తీసుకుంటారు కానీ కరెక్ట్. ఇప్పుడు ఏ రకంగా ఉందంటే కేఈ వాళ్ళకు నాకు దూరం కావచ్చు వచ్చింది కదన్నా, మీకు అందరికి తెలుసు జరిగినటువంటి సంఘటనలన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత నేను వాళ్ళకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతను ఏదో పెద్ద పొడుస్తాడనేటువంటి ఆలోచనతో, పెద్ద ఇదే వీరుడో చీరుడో అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అతని పార్టీలోకి చేర్చుకొని అతను ఒక లీడర్గా ప్రమోట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఇదే తుగ్గల్లోనే ఆయన ఇంటిని నిర్మించుకొని మీకు సమాంతర పాలన చేసేలా కేఈ వాళ్ళు అతన్ని తయారు చేయాలని చూశారు. కానీ మీ దూకుడుకు తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు అంటారులేండి. అతని కింద అతను సామాన్యమైన వ్యక్తి, ప్రజలు ఆశించాలా, ప్రజలు ఆదరించాలా? ఇప్పుడు ప్రజలు ఈరోజు నన్ను ఆదరిస్తున్నారంటే, అభిమానిస్తున్నారంటే కారణం ఏంటన్నా? నన్ను ఊరి దూకుడికి నేను దౌర్జన్యాలు చేస్తే ప్రజలు నన్ను ఆదరిస్తారన్నా? ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఎవరు మంచి పనులు చేస్తూ ఉన్నారు, ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ రకమైన నాయకుడు ఏ రకంగా చేస్తాడు, ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నాడు అనేది ప్రతిదీ ఆలోచన చేసే శక్తి పెరిగిందన్న. ఓకే, ఇప్పుడు ఈ మన ఈ ఊళ్ళోనే కదన్నా, మండలంలోనే కదన్నా, నియోజకవర్గంలో అంతా ఆలోచన శక్తి పెరిగిందన్న. ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి గ్రామంలో పెరిగేలా చేశారు మీరు. పెరిగిందన్న, టెక్నాలజీ పెరగడం వల్ల ఆలోచన శక్తి పెరిగింది. నాగేందర్ గారు తుగ్గలిలో ఉండే వారందరికీ కూడా ఆ విధమైన టెక్నాలజీ పెరిగేలా చేసి ఈ తుగ్గలినే ఒక తనకు ఒక సురక్షిత ప్రాంతంగా చేసుకున్నారు, ఒక పెట్టని కోట లాంటిది. అంటే ఈ కోటలోకి తుగ్గల నాగేంద్ర ప్రత్యర్థులు ఎవరైనా రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా అంత ఈజీ కాదు, అంత సులువు కాదంటారనమాట. అంటే తుగ్గలలో ఆడ అడుగు పెట్టి ఈ చివరికి వెళ్ళాలంటే కూడా అంత ఈజీ కాదు, అంత ఒక రక్షణ కోటగా మార్చుకున్నారు. ఇదంతా కూడా తుగ్గల నాగేంద్ర యొక్క రాజకీయ చతురత్వే అంటారనమాట. అంటే ఆ సర్టిఫికేట్ కదా. అదేమన్నా ఫస్ట్లో మొదట్లో నిజంగా మీరు చెప్పినట్లు ఆది సినిమా వచ్చింది చూడన్న, మీరు చూసింటారు తెలుసు ఆ చరిత్ర. నిజంగా చెప్పాలంటే మాకు కంపేర్ అవుతుందన్న. అదే సినిమా మా నాన్న చంపేయడం, తర్వాత మేము ఏ రకంగా ఆట చంపాలని ప్రయత్నం చేయడము. ఆది సినిమా వచ్చినప్పుడు అదంతా కూడా మీ గురించి చర్చించామన్నా. నేను గమనిస్తున్నాను ఇక్కడ మా ఇక్కడ ఏరంతా, మాకు మొత్తం ఒక గ్రామంలో ఏరంతా మా మనుషులు ఉండేవాళ్ళు, ఆ ఏరియాలో వాళ్ళ మనుషులు ఉండేవాళ్ళన్న. అక్కడ మా వాళ్ళు ఎవరు పోయినా కూడా బెదిరించి భయపెట్టించేవాళ్ళన్న, కొత్త వాళ్ళు ఎవరు వచ్చి దిగినా కూడా భయపడిచ్చేవాళ్ళన్న, మేము ఆ మా మనుషులు కూడా అదే రకంగా చేసేవాళ్ళన్న. ఈ రకంగా ఆధిపత్య పోరు, ఈ రకంగా ఊర్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయన్న. ఆ సినిమా చూసినాక నిజంగా మా స్టోరీ లాగానే ఉంది ఇదని నాకే అనిపించింది అన్న. ఓకే, ఒకప్పుడు మీ వెంటనే ఉన్న వెంకటేష్ కేఈ వర్గంలోకి వెళ్ళిపోయారు, వల్ల వెంకటరాముడు కుమారుడు ఇప్పుడు కేఈ వర్గంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఒకప్పుడు మీ వర్గము, మీ నాన్నగారి నుంచి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారి తర్వాత వాళ్ళు, మీరంతా కూడా ఒక వర్గంగా ఉన్న మీరు. ఇప్పుడు ఎందుకు వెంకటేష్ కావచ్చు, వల్ల వెంకటరాముడు కుమారులు కావచ్చు, కేఈ వర్గంలోకి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటారు? కేఈ వర్గంలోకి వల్ల వెంకటరాముడు కుమారు నా దగ్గరే ఉన్నారన్న, ఇక్కడే ఉన్నారనుకుంటున్నా. బహుశా పోలేదన్న, ఎప్పుడు పోలేదన్న. ఒక అబ్బాయి వెంకటేశ్వర్లు అనేటువంటి అబ్బాయి మాత్రమే అక్కడ పోయినాడు కేఈ వర్గంలోకి, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా నా దగ్గర ఉన్నారన్న. ఆయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆయనకు ఒక ఎంపీటీసీగా నేను ఇక్కడ పోటీ చేపించి గెలిపించాను. గెలిపించిన తర్వాత కొంత ఆ పదవి ఆలోచనతో, పదవి ఓహో నాకు ఇంత పదవి, కొంత అధికారులతోనో అంతతో చనువు ఏర్పడంతో అతను నాకు నన్ను అనేటువంటి ఆలోచన వచ్చిందన్న. దాంతో కొంత విభేదించామన్న, అతన్ని విభేదించడం వల్ల అతను నాకు లేకోకుండా కేఈ వాళ్ళ దగ్గరికి పోయేది, పార్టీలో ఉన్నాడు కాబట్టి అలాగే కేఈ వాళ్ళ దగ్గరికి పోయేది మొదలు పెట్టాడన్న. నాకు అర్థం కాదు, మీరు ముందు నుంచి టీడీపీలో ఉన్నారు అన్న, గుంతకల్ పత్తి రాజగోపాల్ గారు మీకు సపోర్ట్ ఉండేవారు. పత్తి రాజగోపాల్ పక్కన పెడితే పక్కనే కాబట్టి అనుకోవచ్చు. అసలు రఘువీరారెడ్డి గారితో మీకున్న సంబంధం ఏంటి? అసలు రఘువీరారెడ్డి గారు మా అన్న క్లాస్మేట్ అన్న. ఓకే, మా అన్న రంగయ్య గారు ఉన్నారు కదా గుత్తిలో, అన్న క్లాస్మేట్ అన్న, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు. నాకు శేషిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఉంది కదన్న, ఆ రఘువీరారెడ్డి వచ్చేవాడు నా దగ్గరికి, నాగేంద్రరావు నేను శేషిరెడ్డితో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చేస్తారు, లేకుండా నిన్ను ఇబ్బంది పెడతారు, చాలా కష్టాలు నువ్వు పడతావు, కష్టాలు పాలవుతావు, నిన్ను ఇక్కడ చాలా పరిస్థితి వేరుగా ఉంది, నా మాట విను, నిన్ను రాజీ చేస్తానని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాడన్న ఆయన. నేను ఒప్పుకోలేదన్న, తండ్రిని చంపినారు కదన్న, మా నాన్న చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసి పోవడం ఏంది, కలిసి నేను ఉండలేనన్న అని చెప్పేసి తిరస్కరించాను. అంటే మీకు శేషిరెడ్డి గారికి ఎక్కడ విభేదాలు లేవు కదా? శేషిరెడ్డి గారి ఫాలో వీళ్ళంతా ఒక గ్రూప్ అన్న. ఓకే, తమ్మారెడ్డి శేషిరెడ్డి, శేషిరెడ్డి వీళ్ళంతా ఒక గ్రూప్ అన్న, దానివల్ల విరోధం అని అంతే. మీకు శేషిరెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏం లేదు? వ్యక్తిగతంగా ఏం లేవన్న, ఆయన మాటలకి మీకేం సంబంధం లేదు? సంబంధం లేదన్న. ఓకే, తమ్మారెడ్డి గారితోనే మీ విభేదాలు అన్నీ కూడా. మరి రఘువీరారెడ్డి గారి ప్రోద్బలంతోనే కదా మీరు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి గుంతకలు చేరుకున్నారు? లేదన్న, ఆయన ప్రోద్బలం ఏం లేదన్న, కాకపోతే తెలుసు అన్న అంతే, అన్నాగా తెలుసు
అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. అన్న క్లాస్మేట్ కాబట్టి నాకు పరోక్షంగా ఏదైనా సపోర్ట్ చేసేవాడన్న. మరి మీరు ఎందుకు గుంతకల్కి వెళ్ళారు? గుంతకల్లో సమాంతర పాలన, జితేంద్ర గౌడ్ కుటుంబానికి వ్యతిరేకంగా సమాంతర పాలన చేయాలని చూశారు. ఒక ఆఫీస్ పెట్టారు, ఇల్లు తీసుకున్నారు, అక్కడే మీరు ఉండిపోయి, మీరు కావచ్చు, కపటాల శేషు వర్గం కావచ్చు, మీరంతా అక్కడ మా సత్రాలపేటకు చెందిన ఉమ్మవాళ్ళు కావచ్చు, మొత్తం మీరందరూ కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూశారు కదా అక్కడ అంతా కూడా. అక్కడ అంటే నిజమే, ఇల్లు తీసుకుంది వాస్తవమేనా? కొన్ని రోజుల పాటు ఇల్లు తీసుకున్న తర్వాత ప్రతిదీ తుగ్గలాగంధ్ర వచ్చాడు, అదే ప్రతి పంచాయతీ కూడా నా దగ్గరికి వచ్చేవన్న. ప్రతి ఒక్కరు కూడా ఇంత గతంలో జరగని పంచాయతీలు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళన్న, తగిన పంచాయతీలు అనే దగ్గరికి వచ్చి చేసుకునే వాళ్ళన్న. అట్లా బాగా పేరు వచ్చిందన్న. పేరు వచ్చిన క్రమంలో నేపథ్యంలో ఏమైందంటే, నా అనుచరులు హోటళ్ళ దగ్గర పోయి తినేది, డబ్బులు అయ్యి నేను తుగ్గలాగేంద్ర అనుచరుడు అని చెప్పేది, భయపడిచ్చేది. ఇట్లా చేయడం వల్ల అంత ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్ చాలా ఇన్సిడెంట్ చేశారన్న. ఒక మీరంటే ఒక రౌడీలాగా, అసలు ఎవరన్నా మీ దగ్గరికి రావాలంటే కూడా అంతా ఇట్లా దుబ్బేది, అంతా అన్న వస్తున్నాడు పక్క తీయండి అని ఒక సిస్టమ్ అనేది అక్కడ క్రియేట్ అయిపోయింది. అదంతా కూడా దీన్నే జితేంద్ర గౌడ్ వల్ల అక్కడ జీర్ణించుకోకపోయారంటారు. వాస్తవమేనా అది? 100% అన్న. నాకు తెలియదు కదన్నా, బయట జరుగుతున్న విషయాలు తెలియదు, నేను ఇంట్లో ఉండేవాడిని. మీకేం తెలియదండి, మీరు చాలా అమాయకులు, మీకు తెలియకుండా చాలా విషయాలు జరిగిపోతుంటాయి అన్నమాట. అమాయకుడు అని నేను చెప్పను కానీ చూస్తే కూడా అలా కనిపిస్తాను. అమాయకుడు అని నేను చెప్పనన్నా, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాకు పెద్ద అంటే వెనకున్న ఫాలోవర్స్ ఆ రకంగా బయట చేసేవాళ్ళన్న, అది తెలియదు అంటున్నాను. అంటే నాకు అదే అనిపిస్తుంటుంది, తుగ్గ నాగేంద్ర పాపం ఏం తెలియదు, చాలా అమాయకుడు కనిపిస్తుంటాడు. స్వాతిముత్యంలో కమలా హాసన్ని తుగ్గ నాగేంద్ర గారిని పక్కన పక్కన పెడితే ఇద్దరు సేమ్ టు సేమ్ అనే లేదన్నా. అమాయకుడు అంటే అమాయకుడు అయితే కాదన్నా. కాకపోతే ఏమంటే, నాకు విషయాలు కొన్ని విషయాలు తెలియవు కదన్నా, ఆ రకమైనటువంటి ఆలోచన నేను ఒప్పుకున్నా. మనం ఎంతసేపు ఉన్నా ఇబ్బందులు లేకోకుండా కొంత అనవసరమైనటువంటి ఇల్లీగల్గా వ్యవహారం నాకు నచ్చదన్న. మొదటి నుంచి ఇల్లీగల్ వ్యవహారం, ఇల్లీగల్గా పోవడం అనేది నచ్చదన్న. ఆ రకంగా నేను విభేదించి అక్కడ ఉండడం మంచిది కాదు. అందులో జితేంద్ర గౌడ్ వాళ్ళు కూడా కొంత నన్ను కాన్సన్ట్రేట్ చేయడం, సాయినాథ్ గౌడ్ గారు, సాయినాథ్ గౌడ్ ముక్క నన్ను ఒకతను ఉన్నాడు, వీళ్ళంతా నన్ను కాన్సన్ట్రేట్ చేయడం. అదే ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఇంత ఎక్కడ చూసినా నాగేంద్ర దగ్గరికి పోతున్నారు, పంచాయతీలు అన్ని నాగేంద్ర దగ్గరికి పోతున్నాయి, అంతా ఏదో నాగేంద్ర తుగ్గలాగేంద్ర అంటున్నారు, అంతా వీడు ఎక్కడి నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాడేమో లేకపోతే భవిష్యత్తులో అనేది ఒక ఆలోచన వచ్చిందన్న వాళ్ళకి. దాంతో వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంత అదేదో ఆ డిఎస్పీ గారు సరే అవన్నీ ఇనిషియేట్ జరగడం, అది నువ్వు వంటి పోయిన దాకా మర్డర్ జరగడం వల్ల నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ మర్డర్ జరిగే క్రమంలో అక్కడ కొంతకాలం ఉండడం వల్ల ఈ రకమైన ఆలోచన వాళ్ళకు వచ్చింది. అందుకని ఇక్కడ ఎందుకు వచ్చింది కూడా అని చెప్పేసి మళ్ళీ తుగ్గలికి రావడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళారు, ఓకే, ఇక్కడ మర్డర్ తర్వాత మీరు అక్కడికి వెళ్ళారు, లేదంటే సమాంతర పాలనలో, లేదంటే సాయినాథ్ గౌడ్ కుటుంబానికి సమాంతరంగా వచ్చి మీరు గుంటకల్ నుంచి పోటీ చేస్తుంటే మీ నేపథ్యం ముందు అక్కడ చదువుకున్నారు కదా, మీరు గతంలో చదువుకున్నారు కాబట్టి అక్కడ పూర్వ విద్యార్థులు అంటున్నారు, మీ స్నేహితులందరూ వాళ్ళ మద్దతు ఆడు ఉండాలనుకున్నారు. మరి కపట్రాల శేషు వాళ్ళని ఎందుకు కలుపుకున్నారు అక్కడ, సత్యనారాయణపేట ఉమ్ము వాళ్ళని ఎందుకు కలుపుకున్నారు? కపట్రాల శేషు వాళ్ళు మొదటి నుంచి నాకు పరిచయమన్న, వాళ్ళ కుటుంబం నాకు వెంకటప్ప నాయుడు అన్నా కూడా పరిచయమేన. ఎట్టుందంటేనా, వెంకటప్ప నాయుడు గారు పరిచయమే, ఆడ కపటాలు చేసే వాళ్ళు పరిచయం, వీళ్ళు కూడా బాగా మాట్లాడుకునే వాళ్ళన్న. వెంకటప్ప నాయుడు అన్న వీళ్ళు కూడా బాగా మాట్లాడుకునే వాళ్ళు, సంబంధాలు ఉన్నాయన్న. తర్వాత మనకు తెలిసిందన్న ఈ రకంగా జరిగిన విషయాలు మీకు కూడా తెలిసింటాయి. ఏ రకమైన విషయాలు అంటే, అతను వెంకటప్ప నాయుడిని చంపడానికి పోయినారు చేసే వాళ్ళని, అక్కడ వాళ్ళని వెంకటప్ప నాయుడు అంతమంది ఇచ్చాడని, వెంకటప్ప నాయుడు అన్నను చంపడానికి పోతేనే వీళ్ళు పసిగట్టి చంపించాడని చెప్పేసి అన్ని అంటారన్నారా? అదే అది మీ అమాయకత్వానికి నిదర్శనం అని ఇప్పుడు నాకు తెలుసు. లేదన్నా, అమాయకత్వం కాదన్నా, నిజంగా వెంకటప్ప నాయుడు గారు ఒకటి ఉందన్న ఆయన దగ్గర. ఈ ప్రాంతంలో తుగ్గల నాగేంద్ర గారు అంటే అందరికి తెలుసు, మీకు తెలియకుండా ఇక్కడ ఏ సంఘటన జరగనేది కూడా తెలుసు అన్న. వెంకటప్ప నాయుడు అన్న ఎంత ఫ్యాక్సిస్ట్ అయినా, ఎంత ఫ్యాక్సిస్ట్ అయినా అనవసర విషయాల్లో తలదొచ్చేవాడు కదన్నా. తనను ఎవరైతే హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాళ్ళని పసిగట్టి చంపుతాడన్న, అది ఉందన్న ఆయన దగ్గర. నేను కాదన్న, నేను కూడా కొన్ని సందర్భంలో ఆయన ఆదర్శంగా తీసుకున్నాన్న. నాకు ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ ఫ్యాక్సిస్ట్ కావాలి నేను, అట్లా కాదన్న, ఆ ఫ్యాక్సిస్ట్ కావాలని కాదు. ఆయన ఫ్యాక్సిస్ట్ కావాలంటే మాకు పరిచయాలు ఉండేవన్న ఆయనకు, నాకు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని నేను. నాగేంద్ర పేదలకు మనం ఇంత చేసినా కూడా మన ప్రజలకు పేదలకు పెళ్లిళ్ళు చేయాలా, ఇట్లా తాలి బొట్టు తలమల బట్టలు ఇట్లా ఇస్తే మనము మన వాళ్ళు చేసిన పాపాలు కొన్ని పోతాయని చెప్పి కొన్ని సలహాలు ఇచ్చేవాడు నిజంగా. ఆ స్ఫూర్తి నిజంగా ఆయన అంత పెద్ద ఫ్యాక్సిస్ట్ ఉండే కూడా ఆ రకమైనటువంటి భావన రావడం, ఆ రకమైనటువంటి భావన నాకు చెప్పడం, నేను అప్పటి నుంచే ఆయన నిజంగా ఆయన చెప్పినప్పటి నుంచే ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఎవరైనా పెదవాడు రాని తాలిబొట్టు తలమల బట్టలు ఇచ్చి పంపిస్తున్నాను. ఈ రోజు కూడా కొనసాగుతుంది. మరి శేషు వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకమని తెలిసిన కొంతకాలం వాళ్తున్నారు. గుంతకల్లో మీరు శేషు వాళ్ళంతా కలిపి కొంతకాలము మద్యం వ్యాపారం కూడా చేశారు కదా? లేదన్నా, లేదన్నా, మద్య వ్యాపారం జోలికి పోలేదన్నా. ఒప్పుకోండి, నా జీవితంలో మద్య వ్యాపారం జోలికి పోలేదన్నా. వాస్తవాలండి, ఇప్పుడు చెప్తే నువ్వు ఏం చెప్పినా ఓకే అంటున్నా కదా.
నేను మద్యం కానీ ఇట్లా నా జీవితంలో కూడా మద్యం మా అనుచరులందరూ తెలుసు నేను మద్య వ్యాపారం ఎప్పుడు కూడా దాని జోలికి వెళ్ళలేదన్న. మరి ఉమ్మవాళ్ళతో పరిచయం ఎలా ఏర్పడింది మీకు సత్యనారాయణపేట ఉమ్మ? అనుచరులన్నా నాకు నిజంగా ఆ పిల్లలు వాళ్ళ గుంటకల్లో పోవడం రావడం చేయడం వస్తువు ఇంటికి నా తుగ్గులో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళన్న. ఆ రకంగా పరిచయాలు ఏర్పడడం వల్ల వచ్చేవాళ్ళన్న. అలా గుంతకాల నుంచి మళ్ళా తుగ్గలకు వచ్చేసి ఇంకా స్థిర నివాసం తుగ్గలేనన్నా. అసలు ఇంకా ఏంటి అసలు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? నా భవిష్యత్ కార్యాచరణ 10 మందికి మేలు చేయాలా, సేవ చేయాలా. నేను ఈ నియోజకవర్గంలో పుట్టాను, ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఎలా వెళ్ళా సహాయ సహకారాలు అందించాలా. వాస్తవంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో నేను ఉండాలనే ఒక తాపత్రయం ఉన్నా నాకు. ప్రజల హృదయాల్లో నేను ఉండాలా, నేను మంచి పనులు చేయాలా. నిజంగా మీరు ఒకసారి గమనించండి అన్న, ఈ ప్రాంతంలో మీరు ఒకసారి గమనించండి, ఈ నియోజకవర్గంలో ఎవరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అనేటువంటి ఒకసారి విశ్లేషణ చేస్తే మీకే ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ అందరు పేదలన్న, సన్నకారు చిన్నకారు రైతులన్న, అంత బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి పత్తికొండ నియోజకవర్గంలో. సామాజిక వర్గాలు తక్కువ, అంటే ఆధిపత్యం చేసే సామాజిక వర్గాలు, ఒక సామాజిక వర్గాలు, రెండు సామాజిక వర్గాలు ఉన్నా అందరూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నా, అందరూ ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి కుటుంబాలన్నా. ఇక్కడ నిజంగా వలస వెళ్ళిపోతారన్నా. నిజంగా చెప్తే ఇప్పుడు నువ్వు జనవరి వచ్చిందనుకున్నా, జనవరి నుంచి జూన్ వరకు ఎవరు కనిపించాలన్న ఊళ్ళలో. మరి ఇటువంటి వలసలు ఇంత మనం డెవలప్ చెందినా కూడా ఈ వలసలు నివారించలేకపోతున్నాము. ఈ వలసలు ఏం చేస్తే మనం వీళ్ళ వలసలు నివారణ అవుతాయి అనేటువంటి ఒక ఆలోచన కూడా మన దగ్గర ఉందన్న. చదువు అవన్నీ పరిష్కరించాలి, అందరికీ మేలు జరగాలి అంటే మీరు చట్టసభల్లోకి పోవాలి. మీరు నేను పల్లకి మోస్తాను తప్పితే పల్లకిలో నేను కూర్చోను అని మీరు అంటున్నారు. లేదు, పల్లకి మోస్తాను నేను చెప్పట్లేదన్న. అవకాశం వస్తే పల్లకి కూడా ఎక్కుతారని చెప్తున్నాను కదన్నా. నాకు అవకాశం ఇస్తే అవకాశం రాదు తీసుకోవాలి. ఈ సందర్భంగా ఒక చిన్న చెప్తానన్నా. నేను అప్పుడు ఆ రోజు నన్ను పదవి రెన్యువల్ చేయలేదు, నేను అడగడానికి పోయినాను కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్న. నేను వాస్తవాలు ఆయన కూడా ఒకవేళ ఇది చూసినా కూడా నిజాలు ఆయన కూడా తెలుస్తాయి కదా. ఆ రోజు చెప్పిన మాటలు నేను ఆయన దగ్గర అన్న మాటలు మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. సార్ నన్ను తీసేశారు, మీరు ఐవీఆర్ఎస్ పెడుతున్నారు కదా నియోజకవర్గంలో, అన్ని నియోజకవర్గాలకి ఐవీఆర్ఎస్ పెడుతున్నారు కదా, ఎవరి క్యాండిడేట్ బాగుంటుంది ఎంపిక చేస్తూ ఉన్నారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, పత్తికొండ నియోజకవర్గానికి నన్ను ఐవీఆర్ఎస్ పెట్టి తుగ్గలాగేంద్రకు ఎట్లా ఉందని ఒకసారి అడగండి సార్. తుగ్గలాగేంద్ర కావాలంటే ఒకటి నొక్కండి, లేకుంటే ఇంకొకరు కావాలంటే రెండు నొక్కండి, అట్లా అడగండి సార్. మీరు కూడా వాళ్ళకంటే నాకు ప్రజాదరణ తగ్గితే నీకు జీవితంలో ముఖం కూడా చూపించాను సార్. ఒకవేళ ముఖం చూపిస్తే నన్ను చెప్తూ కూడా సార్ అన్నాను. ఆ రకంగా మాట్లాడాను నేను, అంత లోతుగా మాట్లాడాను. చంద్రబాబు ఇదే వాడే, ఆయన చూసినా కూడా ఉన్న విషయాన్ని చెప్తున్నాను. ఆయన ఒకవేళ ఈ మనం ఇంటర్వ్యూ చూసినా కూడా ఆయన కూడా నెమరు వేసుకోవాలి, అంటే ఆయన కూడా ఆలోచన వస్తుంది. ఇదే వాడే, ఇంక వేరే వాడే ఉపయోగించారు ఆయన దగ్గర. ఆయనకంటే ప్రజాదరణ తగ్గితే నీకు జీవితంలో ముఖం చూపించాడు సార్, ముఖం చూపిస్తే నీ చెప్తూ కొడుతున్నాను అన్న. ఇదే ఇంత పెద్ద మాట మాట్లాడాను, అంటే ప్రజల్లో ఉన్నాను, సింప్టమ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి, ప్రజల హృదయాల్లో నేను ఉన్నాను. ఎక్కడ పోయినా కూడా, ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అన్న, నేను మొన్న పట్టాలు పంపిణీ చేశాను, వేల మంది వచ్చారు. నేను ఆశ్చర్యానికి లోనైనాను, నేనే కాదు మా ప్రాంత వాసులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మంది, 15 నుంచి 20 వేల మంది ఒక వాహనం పెట్టా, వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి అటెండ్ అయినారంటే నిజంగా ఆ రోజు నాకు మాటలు కూడా చెప్పలేకుండా ఇప్పుడు కూడా నేను అంత ప్రజాభిమానంతో నా దగ్గరికి వచ్చారన్న. బాగా మంచి కార్యక్రమం చేస్తారు, నా వరకు అది మంచి కార్యక్రమమే. మీరు పేద ప్రజలకు భూ పంపిణీ చేయడం, ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలా, ప్రతి ఒక్కరికి ఒక సెంటు స్థలమైనా ఉండాలని కోరుకోవడం చాలా మంచి విషయమే. కానీ కొంతమంది మీ వ్యతిరేకులు కావచ్చు, మీ ప్రత్యర్థులు కొంతమంది దాని మీద విమర్శలు చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం, తుగ్గలనాగేంద్ర భూములు పంపిణీ చేసి అక్కడ ఇల్లు వస్తే మిగిలిన భూములకు ఆయనకు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులోనే ఇదంతా చేస్తున్నాడు. ఇది చేసిన తర్వాత స్థలదాత తుగ్గలనాగేంద్ర అంటూ తాటికైన తత్తిరాలతో బోర్డు వేయించుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసుకు అక్షరాలేమో చింతగింజి అంతా ఉంటే, తుగ్గలనాగేంద్ర స్థలదాతను పక్కనే బోర్డు మాత్రం తాటికైన తచ్చరాలతో ఉంది. ఇది మరి వ్యాపారం కాక ఇంకేంటి అంటున్నారు? కాదు వ్యాపారం కాదన్న, ఇది అలా స్థలం ఇచ్చారన్న, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఇచ్చారన్న. అది నీకు కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ కూడా ఏంటన్న, కొత్తకోట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ ఫాదర్ అన్న, అతని పేరు కొత్తకోట సంబంధించి ఒక అతను స్కూల్కి ఆయన పేరు వేసుకున్నారన్న మధ్యకరలో. సరే నేను ఇచ్చాను కదా అని వాళ్ళంతకు వాళ్ళు వేసుకున్నారన్న, పేర్లు కూడా వాళ్ళంతకు వాళ్ళు వేసుకున్నారు. సరే నా పేరు వాళ్ళు రాయించుకున్నారు అని ఆ రకంగా. సరే ఈ పేరు నిజంగా ఇది ఇవ్వడం వల్ల స్కూళ్ళకి కాలేజీలకి ప్రతి కార్యాలయానికన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యాలయానికి ఇచ్చాన్న. ఇది నిజంగా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పోతుంటే ఎవరు ఈ తుగ్గలాగేంద్ర అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కదనా. ఇన్ని ఇచ్చాడు, ఇన్ని స్థలాలు దానం చేశాడు, ప్రభుత్వానికి ఇచ్చాడు, ఎవరు ఇతను అనేటువంటి ఆలోచన అందరికీ వస్తుంది కదనా. ఆ రకంగా పాపులర్ కావచ్చున్నా నేను, పాపులర్ అయ్యిండొచ్చాడు కూడా, ఆ రకంగా పేరు వచ్చిండొచ్చు కూడా. వచ్చేటప్పుడు నేను కూడా చూశాను,
చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది అంటే స్థలదాత తుగ్గలైన పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం కూడా మీరే స్థలం ఇచ్చారా? అవునన్న, ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని ఆఫీసులన్నీ నేను ఇచ్చిన. అందుకే బయట మీ ఫోటో కూడా పెంచాను, శిలాఫలకం కూడా మీ ఫోటోతో. పబ్లిసిటీ స్టంటా? ఆ పబ్లిసిటీ అనే కదన్న, జనరల్ గా ఎవరు స్థలం ఇస్తే వాళ్ళు పేరు పెడతారన్న. ఇది ఆనవాయితీగా వస్తుంది. పేరు పెట్టడం వేరు, ఒకటే మీ చిత్రపటమే పెట్టేశారు కదా. అంతే ఆనవాయితీ అన్న, అందరి ఫోటోలు కూడా పెట్టారన్న. నేను తక్కువ నా చిన్న ఫోటో, పెద్ద పెద్ద నిలువెత్తు ఫోటోలు పెట్టారన్న. కొన్ని మధ్యకర కొత్తపేట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళది పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారన్న. వాళ్ళంతా వాళ్ళు పెట్టుకుంటారన్న. జనరల్గా నేను పెట్టించింది కాదన్న, వాళ్ళే ఆఫీసులో వాళ్ళు పెట్టిస్తున్నారన్న. సరే, ఈ విషయాలు మనం పక్కన పెడితే ఇంకొక విషయం. తుగ్గల్ నాగేంద్ర గారు అంటే గత నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలుగా చాలా తుగ్గల్ అదంతా చాలా ప్రశాంతత నెలకొంది. తుగ్గల్ నాగేంద్ర గారు కూడా ఇక సేవ దాన ధర్మాలు అటువైపు వెళ్ళిపోయారు. ఇక ఆయన అంతా కూడా దైవభక్తి అటువైపు వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. కానీ ఇటీవల ఉన్నట్లుండి తుగ్గల్ నాగేంద్ర పేరు చిత్తూరు జిల్లాలో తలుక్కుమని మెరిసిందన్నమాట. అంటే తంబళ్ళపల్లికి చెందిన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి చేరిన, అప్పట్లో ఆయన సుడో నక్సలైట్ అనేవారు ఆయన్ని, కొండ్రెడ్డి అంశంలో కొద్దిగా తుగ్గల్ నాగేంద్ర గారు మళ్ళా పాత తుగ్గల్ నాగేంద్ర గారు బయటకు వచ్చారు అని అంటున్నారు. అసలు తంబళ్ళపల్లిలో ఉన్న కొండ్రెడ్డికి ఇక్కడున్న కర్నూలు జిల్లా తుగ్గల్ నాగేంద్ర గారికి ఏంటి సంబంధము? మీ ఇద్దరి మధ్య ఎందుకు తగాదు వచ్చిందంటారు? అసలుకి మా కూతుర్ని తిరుపతికి ఇచ్చామన్న. మీ కూతురు అంటే? మా అన్న కూతురు. అన్న కూతుర్ని, ఓకే. అన్న కూతురుని తిరుపతికి ఇచ్చాం. తిరుపతికి ఇచ్చినట్టు వాళ్ళకు ఒక 10 ఎకరాలు మామిడి తోట మోహన్ బాబు కాలేజ్ దగ్గర ఉందన్న. ఓకే, మంచి రోడ్డు మీద ఉంది. తెలుసులేండి, కొండ్రెడ్డి అనేటువంటి వ్యక్తి పసిగట్టి అతను మోసం చేసి, మా వియ్యంకుని మోసం చేసి నమ్మించి, అదేదో ఇతనికి 5 సెంట్లు ఏదో స్థలము ఇతను చేయించి మళ్ళా అదేదో నమ్మకంగా పలికి 5 సెంట్లు మళ్ళీ రిజిస్టర్ చేపిస్తారు అని చెప్పేసి మదనపల్లిలో మదనపల్లికి తీసుకుని పోయి అదంతా ఒక తతంగం అన్న నమ్మించారు. సరేలే 5 సెంట్లు కదా నాకు చేపించింది, 5 సెంట్లు మీ 5 సెంట్లు మీకు చేపిస్తారని చెప్పేసి ఈయన పోయి మద్యం స్థాపించి 10 ఎకరాలు ఫైల్ పెట్టి 10 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్ తీసుకుపోయి డైరెక్ట్గా మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకునేదంటే చేశాడు కొండ్రెడ్డి అనే వ్యక్తి. కొండ్రెడ్డిది తంబళ్ళపల్లె, అంటే అది ఒక మారుమూల నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఈ లాస్ట్కి వస్తుంది అది తంబళ్ళపల్లె. మీ వియ్యంకుడి తిరుపతి, తిరుపతిలో ఉన్న మీ వియ్యంకుడికి కొండ్రెడ్డికి అసలు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి అంటారు? మా వియ్యంకుడికి నాగరాజు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు అన్నాడ. అక్కడ తోటకి కాపలాగా అతను లీజింగ్ తీసుకునేవాడు ఆ తోటని. ఆ రకమైనటువంటి సంబంధాలు, ఆ రకమైనటువంటి సంబంధాలు ఉండేవన్నా ఆ నాగరాజు అనేటువంటి వ్యక్తి. ఆ సంబంధాలు ఉండేవన్నా నాగరాజు నుంచి తంబళ్ళపల్లి కొండ్రెడ్డికి సంబంధాలు ఏర్పడ్డాయన్న. మాకు తెలియదు ఎట్లా ఏర్పడ్డాయో. నాగరాజు ప్రముఖంగా ఉండి నాగరాజు చేత అతను మోసం చేయబడ్డాడు అన్న, మోసం చేశాడన్న. 10 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నాడు అన్న తెలివిగా. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే రిజిస్టర్ ఆఫీస్కి మా వియ్యంకుని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళే ఎవరైనా చూస్తే ఎంత నిజ అతను మళ్ళీ నీతి నిజాయితీ గురించి మనం ఒక ఇది విన్నానన్న, ఒక కాన్ఫరెన్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో విన్నానన్న. నిజాయితీ పరుడుగా మాట్లాడుతుంటే ఎంత తప్పు పని చేసి ఒక కుటుంబాన్ని కూల్చేసి ఒక కుటుంబాన్ని నిజంగా ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళు ఉండేదే ఆ 10 ఎకరాల పొలం. ఆ 10 ఎకరాలు తప్ప వేరేది ఏమి లేదు వాళ్ళకి. అదే వెళ్ళిపోతే వాళ్ళ ఆ పరిస్థితి ఏంటి? నిజాయితీ పరుడనే కదా టీడీపీలోకి చేర్చుకున్నారా ఆయన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? మీ పూర్వాశ్రమం అదే కదా. వాడు జెడ్పీటీసీ కదన్న, జెడ్పీటీసీ క్యాండిడేట్. జెడ్పీటీసీ కదా వాళ్ళ వైఫ్. వాళ్ళ వైఫ్ జెడ్పీటీసీగా ఉన్నాడు. సరే, ఇప్పుడు జెడ్పీటీసీ అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రుడిని వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు తీసుకుండొచ్చన్న. అక్కడ ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రుడి గారు తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు. అవునా, ద్వారకనాథ్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారన్న. సరే, ద్వారకనాథ్ రెడ్డికి ఎదురు తిరిగినాడు కదా, వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని చెప్పేసి చేర్చుకుండొచ్చేమన్న వాళ్ళు. ఇప్పుడైతే నేను లేరు కదా, న్యూట్రల్గా ఉన్నా కదన్న. మరి మీకు జరిగిన అన్యాయం పైన టీడీపీ పెద్దలకు మీరు చెప్పలేదా వెళ్ళి? నేను అచ్చెన్నాయుడు గారి దృష్టి తీసుకుపోయానన్న, టీడీ జనార్దన్ గారి దృష్టి కూడా తీసుకుపోయానన్న. అన్న ఈ రకంగా మోసం చేసి కొండ్రెడ్డి అనే వ్యక్తి రకంగా చేశాడన్న, మీరు కావాలంటే మీరు పిలిపించి మాట్లాడానన్న, నేను కూడా వస్తాను. వాస్తవాలు మీకు తెలిస్తే ఏది మోసమో ఏది మంచో ఏది చెడో అని చెప్పేసి వాళ్ళ దృష్టి కూడా తీసుకున్నానన్న. కానీ ఫలితం అయితే కనిపించలేదన్న. కానీ కొండ్రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చింది అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కదా. మరి కిషోర్ కుమార్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళలేదు మీరు? ఆయన దృష్టి కూడా తీసుకున్నామన్న, ఆయన దగ్గరికి మేము స్వయంగా వెళ్ళామన్నా. అన్న విషయం అయితే ఇది ఈ రకంగా జరుగుతుంటే నా నాగేంద్ర గారు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మదనపల్లికి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పినాడన్న. దాని తర్వాత అందుబాటులోకి రాలేదన్న. ఆయన అందుబాటులోకి రాలేదు. మధ్యలో ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే తంబళ్ళపల్లెలో కొండ్రెడ్డి ఇంటి పైన మీ అనుచరులు పెద్ద ఎత్తున వెళ్ళి దాడి చేశారంటారు? చర్యలు అంటే మేమే అన్న, మా కుటుంబ సభ్యులు మా అనుచరులు అందరూ పోయారన్న. కానీ అడగడానికి పోయారు తప్ప ఇట ఈ రకమైన మోసం మంచిది కాదు, మీరు రేపొద్దున ఈ రకంగా చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారన్న. కానీ దాడి అయితే చేయలేదన్న.
తలు ఎప్పుడు కూడా సాయం చేసే తుగ్గల్ నాగేంద్ర గారు పదుగురికి ఎవరికైనా కష్టం వస్తే తుగ్గల్ నాగేంద్ర గారి ఇంటికి వచ్చి తలుపు తట్టేవారు అన్న మాకి కష్టం వచ్చింది ఈ మాకి సమస్యను పరిష్కరించండి అలాంటి తుగ్గల్ నాగేంద్ర గారు కి ఇంటికే సమస్య వచ్చినప్పుడు కొనకొండ శివరామ రెడ్డి గారిని వెళ్లి కలిశారు సాయప్రసాద రెడ్డి గారిని కలిశారు పెద్దరెడ్డి ద్వారకనాథ రెడ్డి గారిని వెళ్లి కలిశారు టీడీ జనార్దన్ గారిని ఇంత మంది తలుపులు తట్టాల్సి వచ్చింది కదా ఎందుకంటే తుగ్గల్ నాగేంద్ర గారు అంటే గతాన్ని మరిచి మారిపోవడం వలన లేకపోతే తుగ్గల్ నాగేంద్ర గారు గత అనుభవాలు పోయి మంచితనం రావడం వలన ఏంది అసలు కారణం నేను పాత నాగేంద్ర అయితే ఇట్లా జరగవన్న వాడు ఎంత నక్సలైట్ అన్న కదన్న వాడు నక్సలైట్ గారు సూడో నక్సలైట్ వాడు ఎంత సూడో నక్సలైట్ అయినా వాడు అసలు ఇంత మోసం చేసినా కూడా నేను వదిలిపెట్టానంటే ఆ పాత నాగేంద్ర అయితే వదిలిపెట్టానన్న అది వాస్తవమేనా ఎందుకంటే నాకు తెలిసిన నాగేంద్ర గారు ఏంటి ఇంతమంది తలుపులు తట్టడం ఏంటి అసలుకి నేను పద్ధతి ప్రకారం న్యాయంగా వాళ్ళ దృష్టి తీసుకుని పోయి ఛేదిస్తాం ఇది సమస్యనని ఆలోచనతో పోయినానన్న పోతే అతను ద్వారకనాథ్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారన్న పాపం ద్వారకనాథ్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశాడు అక్కడ ఒకే డాక్యుమెంట్ మీద ముగ్గురు చేయించుకుంటే ఇద్దరిని పిలిపించి ఇది తప్పు ఇది మీరు మతి చేసుకుని తప్పు అని చెప్పి మందలించి వాళ్ళతో మళ్ళీ రిటర్న్గా రాయించి కోర్టు ద్వారా వేయించామన్న అది సాల్వ్ అవుతుందని ఇంకా ఒకే డాక్యుమెంట్ మీద ముగ్గురు చేసినప్పుడు అందులో అతని మీద చీటింగ్ కేసు పెట్టామన్న కొండెడ్డి మీద కోర్టు అంటే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేస్తారు కదా ఆ ఛార్జ్షీట్లో వాళ్ళు ఎట్లా దోషి అని తేలుతుంది ఇంకా 100% మాకు వస్తుంది ఆ ఆస్తి ఎక్కడ పోదు అనేటువంటి నమ్మకం వచ్చిందన్న నమ్మకం అయితే వచ్చిందన్న ఆస్తి మీది నిజాయితీగా మీదే అయినప్పుడు మీ ఆస్తి ఇంత మోసం నిజంగా పాత నాగేంద్ర అయితే వదిలిపెట్టాడన్న అదే 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 నాకు కూడా అదే అనుమానం వచ్చింది అనమాట నాగేంద్ర అన్న ఇన్ని గడపలు తొక్కారా అనేసి పాత నాగేంద్ర అయితే ఇంత అందరు గడపలు తొక్కాల్సిన అవసరం కూడా లేదన్న ఇప్పుడో తుగ్గిలకి ఎత్తుకొచ్చేవారు కదా అనేది అంతే కదన్న ఎంత పెద్ద సమస్య ఏముందన్న ఓకే నాగేంద్ర గారు కనుసైగ చేసే చాలు కదా అనుచరులే కనుసైగ చేయకపోయినా ఆయనకు తెలియకుండా ఎన్నో చేసిన అనుచరులు ఆయన కనుసైగ చేసి ఇది చేయాల అవసరం కూడా లేదన్న ఓకే ఇది వాస్తవమేనా గతంలో ఒక ఫ్యాక్షన్ లీడర్గా మిమ్మల్ని చూశారు అంటే మీరు ఆ పరిస్థితుల్లోకి రాబడ్డారు కాబట్టి వచ్చేలా చేసే పరిస్థితులు అప్పుడు అలా చూశారు ఈరోజు దాన ధర్మాలు చేసే ఒక దాతగా కూడా మిమ్మల్ని చూస్తున్నారు ఇన్ని చేస్తున్నా మధ్యలో ఒక చిన్న డాట్ పడింది మీకు మీరు యుక్త వయసులో మంచి అందగాడే ఈ రోజు అంటే లావు అయిపోయారు ఎవరిని అడిగి అప్తారు బాగా తుగ్గల్ నాగేంద్ర మంచి అందగాడ బా సినిమా సన్నగా అది ఉంటారు అనేది ప్రొద్దున కూడా నాకు అనంతపురం నుంచి ఒక ఫోన్ వచ్చింది తమ్ముడు ఎక్కడ అంటే అన్న తుగ్గలకు వచ్చాను నాగేంద్ర అన్న ఇంటర్వ్యూ ఉంది వచ్చాను అబ్బో మన నాగేంద్ర అన్న మంచి హీరో బా ఒకప్పుడు భలే బా స్మార్ట్గా ఉండేవాడు ఇప్పుడు లావు అయిపోయాడు చాలా అందగాడు అది ఇది అని చెప్పాడు ఏమందగాడు అందరూ మాత్రం నేను లావు అయిపోయాడు అనేసి ఇప్పటికి బాగా అందంగానే ఉన్నారు ఇప్పుడు చక్రాల సుంకన్న వీళ్ళంతా కూడా మీకు ఇప్పటికి అందుబాటులో ఉన్నారా చక్రాల సుంకన్న వీళ్ళంతా అప్పుడప్పుడు వస్తుంటారన్న మాట్లాడుతుంటారు ఉన్నారన్న దుబారు అయితే ఉన్నారు అంతా వాళ్ళంతా కూడా మీ అంగరక్షకులే కదా అంగరక్షకులే వాస్తవమేనా చక్రాల సుంకన్న వాళ్ళ దుబ్బరంగన్న కదా దుబ్బరంగన్న చనిపోయినాడన్న కొంగనపల్లి దగ్గర ఆ మావోయిస్ట్ లో ఊరిని చుట్టుముట్టి చాలా మంది చంపారు ఆ రోజు ఆ దాంట్లో దుబ్బరంగన్ ఉన్నాడు ఎస్ దుబ్బరంగన్ నాటికి ఎందుకు వెళ్ళాడు అసలు మావోయిస్ట్ లో కాల్పులో ఆయన ఎందుకు చనిపోయాడు అంటారు యాక్చువల్ గా చక్రాల వాళ్ళందరినీ తీసుకొచ్చి తుగ్గులు పెట్టాను నేను అక్కడ లక్ష్మణ్ చంపేశారు కదా లక్ష్మణ్ చంపిన తర్వాత తుగ్గలికి సంబంధించిన చక్రాల వాళ్ళందరినీ తుగ్గల్లో సెల్టర్ ఇచ్చాను ఈడ పెట్టాలని చెప్పేసి అప్పుడు అధికార పార్టీ వాళ్ళకు ఉండిందన్న అధికార పార్టీ వాళ్ళు ఉన్నందున ఇక్కడ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టించి ఇక్కడ నుంచి వెలగొట్టేటట్టు ఏర్పాటు చేశారు వాళ్ళు మా ప్రత్యర్థులు దాంతో వాళ్ళు ఎక్కడ విధులైన పరిస్థితుల్లో కొంగనపల్లిలో ఆశ్రయం పొందారు ఈడ కేసులు పెట్టించి ఈడ ఇబ్బందులు పెట్టే లోపల కొంగనపల్లిలో ఆశ్రయం పొందారు ఆ సందర్భంలో అటాక్ చేశారన్న పాప అతను కూడా చనిపోయాడు అక్కడ ఇదే చక్రాల సుంకన్న మీ దగ్గర ఉంటూనే గుత్తులో ఒక పట్టాల శేషు వాళ్ళతో కూడా అక్కడ ఆయన కొన్ని రాయబారాలు చేసేవారు అప్పుడు ఇంకా ఉండొచ్చున్న జరిగిండొచ్చు మరి కపట్రాల శేషు వాళ్ళకి మీకు బాగానే సఖ్యత ఉంది కదా బాగా సఖ్యత ఉందన్న మరి శేషు వాళ్ళు ఇక అత్య కాబడుతారు అన్న విషయం మీకు ముందుగా తెలియదా తెలియదన్న అంటే శేషు వాళ్ళు కపట్రాలకు వెళ్ళే విషయం కావచ్చు శేషు వాళ్ళ మరణం తర్వాత మీకు ఏం లభించింది మరణం తర్వాత బాధపడ్డామన్నా ఎవరైనా ఇప్పుడు తెలిసే ఫ్రెండే కదా ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి ఫ్రెండే చనిపోవడం అంటే బాధ కలిగిందన్న బాధగా పెట్టాము అది తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్లా వెంకటప్ప నాయుడు గారిని చంపడానికి పోయినారని చెప్పేసి దాంట్లో పోవడం వల్ల చనిపోయినాడని తెలిసిందన్న ఇప్పుడు మీ నాన్నగారి మిత్రులను కపట్రాలు వెంకటప్ప నాయుడు ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి గారు మహాబలేశ్వర్ గుప్తా గారు అందరూ కూడా ఈ ప్రాంతం ముందు కూడా హత్తరే కదా దీని ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు ఏం నేర్చుకున్నారు మీరు దీనివల్ల ప్రజలకి సందేశం ఏ రకంగా పోతుందన్న అత్యరాజకీయాలు ఉంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఈ రకంగా ఒకరికొకరు చంపుకుంటూ పోతుంటే పరిస్థితి ఎక్కడ పోతుందన్న ఇది ఇప్పుడున్న పెరిగిన టెక్నాలజీలో అందరూ ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒకటేనా చట్టాలు కూడా కఠినంగా వచ్చాయన్న గతంలో ఏం చేశారన్న జడ్జిలు కూడా ఏం జరిగినప్పుడు కేసులు ఎంత ఎన్ని మండలైనా కూడా కేసులు ఏదో పాయింట్ మీద కొట్టేసేవాళ్ళు
ఇప్పుడు ఆ రకమైనటువంటి సిస్టమ్ లేదు. చట్టాలు కూడా కఠినంగా వచ్చాయి, జడ్జిలు కూడా తీర్పులు ఏమిచ్చారు కఠినంగా, యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం వల్ల కొంత చలనం వచ్చింది. ఫ్యాక్షన్ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ టెక్నాలజీ పెరిగింది బాగా, ఇప్పుడు ఏసీ రూముల్లోనా ఏసీ కార్లలోనా తిరగడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏసీ లేవు, ఏసీ కార్లు లేవు, ఏసీ జీపులు లేవు. ఇప్పుడు ఏసీ కార్లు వచ్చాయి, ఏసీ జీపులు వచ్చాయి, ఇంట్లో ఏసీలే బయట ఏసీలే అన్నీ అలవాటు పడ్డారన్న. జైల్లో ఉండాలంటే ఇప్పుడు ఉండలేరన్న. కపట్రాల వెంకటప్ప నాయుడు గారి మరణంతో ఇంకా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ లేదు అనే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఎలా వెంకటప్ప నాయుడు గారి మరణం మీకు హత్య ఎలా అనిపించింది మీకు అన్న? వెంకటప్ప నాయుడు గారి నిజంగా వెంకటప్ప నాయుడు గారు కూడా మీరు అనుకున్నంత కర్కోటకుడు కాదన్న. నేను అతను దగ్గరుండి చూశాను, అతను స్వభావం, అతను మనస్తత్వం, ఇరకపోయినాడన్న అంతే. అంత తప్ప ఇరకపోయినాడు, ఫ్యాక్షన్ కూరకపోయినాడన్న, కూరకపోయినాడన్న. అతను చెప్తున్నా కదన్న, అతను కేవలం అతను చంపాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తులనే టార్గెట్ చేసేవాడు. అంతేగాని ఇతరులని ఎవరిని కూడా నేను చాలామంది కన్నా నేను అంటే ఆర్థిక నేను దగ్గరుండి చూశాను అతన్ని. ఆర్థికంగా ఎంతోమందికి ఎన్నో కుటుంబాలకు సాయం చేశాడన్న, నాకు ఇన్స్పైర్ అన్న. నిజంగా అది కూడా నాకు ఇన్స్పిరేషన్ అన్న అతను. అంటే కొంత మీరు ఆ కోణంలో చూడలేదన్న అతను. ఎంతసేపున్నా ఒక కరుడు కట్టిన ఫ్యాక్సిస్ట్గా ఇతరులను చంపుతున్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది చూస్తూ ఉంటారన్న. ఆ కోణం తప్పన్న, ఆ కోణం తప్పన్న. ఆ కోణంలో నేను దగ్గరని చూశాను ఆయన్ని, ఆయన ఇన్స్పిరేషన్. నేను ఈరోజు కూడా మీరు గమనిస్తున్నారు లేదో, ప్రతి ఫంక్షన్ కన్నా నేను జరిగే ఫంక్షన్కి నాకు ఒక ఇన్స్పిరేషన్ అతను. రాజకీయాల్లో ఫ్యాక్షన్ ఈ రకంగా ఉండాలా, ఈ రకంగా లేకపోతే మనం నిన్ను అంతమందిస్తారు, ఈ రకంగా మనం సేవ్ కావాలా, ఈ రకంగా మన ప్రత్యర్థుల నుంచి ప్రతి ఉపాయం నుంచి మనం తప్పించుకోవాలనేటువంటి ఒక సలహా నాకు మొదటి నుంచి ఇచ్చేవాడన్న. అందుకని నాకు ఆయన సలహాలు కూడా నాకు నిజంగా వంటపడ్డాయన్న. అందుకని నేను ఈరోజు కూడా ఆయన ఏదైనా ఫంక్షన్ జరిగిన ఆయన ఫోటోలు పెడుతుంటాను ఇప్పటికీ. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాడన్న అతను. నిజంగా దగ్గరలోన అతను ఎంతోమందికి ఎన్నో రకాలుగా అన్న నేను బాగా గమనించాను. ఎన్నో జీవనాలన్న, ఎన్నో కుటుంబాలు పేద కుటుంబాలందరినీ కాదుకున్నాడన్న. నేను కళ్ళారు చూశాను. తొలి నుంచి కపట్రాల వెంకటప్ప నాయుడు గారు కేఈ కుటుంబం యొక్క పల్లకి మోశారు, మీరు పల్లకి మోశారు, భుజాలు అరిగిపోయాయేమో, ఇప్పుడు మేము పల్లకి మోయలేము అని పక్కన పెట్టేశారు. అంటే వారు ఎదిగారు తప్పితే మీరెవరు ఎదగలేదు. కనీసం కపట్రాల వెంకటప్ప నాయుడు జెడ్పీ చైర్మన్ కూడా కాలేకపోయారు, ఓకేనా, చేయాలనుకున్నా కాలేకపోయారు. మరి దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది కదన్న, ఇప్పుడు టెక్నాలజీలు వచ్చాయి, నాలెడ్జ్ కూడా పెరిగింది. ఎవరే నాయకుడు ఏ రకంగా ఉన్నాడు వాళ్ళు అనుకుంటున్నారేమో బహుశా, అంటే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందేమని. నేను ఇప్పుడు నా అనుచరులకి ఇంత నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటే పొరపాటే. నా అనుచరులు కూడా తెలియని వాళ్ళు, నాకంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు. నేనేం చేస్తున్నాను అనేది ఇప్పుడు, ఎందుకంటే నా అనుచరులు ఇప్పుడు నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎందుకు అభిమానిస్తున్నారంటే ఇతను ఏదైనా కల్మషన్ లేకోకుండా ఓలా గట్టిగా ర్యాష్గా మాట్లాడినా ఏదైనా తిట్టినా మళ్ళీ పిలుచుకుంటాడు చేస్తాడు అనేటువంటి ఒక భావనతో వాళ్ళు నన్ను అభిమానిస్తారు. ఈరోజు కూడా నేను ప్రత్యేకమైనటువంటి తరహాలో ఉండాలనేటువంటి వాదన. ఫైనల్గా ఒకటి, కపట్రాల వెంకటప్ప నాయుడు చనిపోయారు, వాళ్ళ కుమార్తె బుజ్జమ్మ గారు, కపట్రాల బుజ్జమ్మ గారు ఉన్నారు, ఆమె ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్నారు. ఆవిడ మొన్న ఏంటి, ఆవిడకి మీ మద్దతు ఉందా? అట్లేం లేదన్న, ఆవిడ సేమ్ ఇప్పుడు మా పరిస్థితుల్లోనే ఉన్నారన్న. ఆ కుటుంబం కూడా ఇప్పుడు అతను ఎంపీపీగా ఉన్నారు భర్త, ఈమె జడ్పీటీసీగా ఉండింది. మాకు మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్సే కదన్నా, ఇప్పుడు కొత్త కాదు. నాకు చెప్తే కదా ఇన్స్పిరేషన్ వెంకటప్ప నాయుడు అన్న. నేను ఆ కుటుంబం నాకు మొదటి నుంచి ఇష్టమే అన్న. నాకు ఆ కుటుంబంతోనే నాకు ఆయన ఇన్స్పైర్ చేశాడు. నన్ను బాగా ఇన్స్పైర్ చేయడం అంటే నన్ను ఏ రకంగా మెలగాల, అంటే నన్ను వీళ్ళు హత్య చేస్తారని తెలుసు ఆయనకి. ఏ రకంగా తప్పించుకోవాలా, ఏ రకంగా మనం మెయింటైన్ చేయాలా, ప్రజల అనుచరులు ఏ రకంగా దగ్గర పెట్టుకోవాలా, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనేది బాగా నేర్పించాడన్న, ఒక గైడెన్స్ ఇచ్చాడన్న. నిజంగా అతను మర్చిపోలేనన్న. నేను ఆ రకంగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం, ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉంటామన్న వాళ్ళతో, మేము మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వార్ వన్ సైడ్ అయిపోయింది. పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మండల పరిషత్తులు అన్నీ కూడా వార్ వన్ సైడ్. కానీ తుగ్గలిలో మాత్రము, తుగ్గలి పంచాయతీ మాత్రము మీరు కైవసం చేసుకున్నారు మొత్తం మీ అనుచరుల ద్వారా మొత్తం కూడా. ఎలా సాధ్యమైంది? ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు ఉన్నారు, ఆవిడకి వ్యతిరేకంగా మీ వాళ్ళని నిలబెట్టి మీరు ఎలా గెలిపించుకోగలిగారు అసలు? ఆమెకు వ్యతిరేకంగా అనేది ఏం లేదన్న. ఆమెకు కూడా మన ప్రజలు కూడా మద్దతు, మన అనుచరులు కూడా మేము అంతా కూడా మద్దతు తెలిపినామని చెప్పి చెప్పాం కదా గతంలో. ఆమె పేరు వాడుకున్నారు, ఆమెను కూడా ప్రచారానికి పిలిపించారు. తుగ్గలో యాక్చువల్గా ప్రజలంతా నా వైపు ఉన్నారన్న. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, నేను చేసే సేవా కార్యక్రమాలు అన్న. నేనే పెద్ద ఇదేని కాదన్న, నాకంటే వాళ్ళకంటే నేను పుడంగానని నేను చెప్పట్లేదన్న. కాకపోతే సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్ని ఆకట్టుకోగలిగాను. ప్రజలు మొదటి నుంచి ఎవరైనా చనిపోయినా మంచి చెడ చూడడము, ఆ కుటుంబాన్ని ఆదుకోవడము, అట్లా చేయడం వల్ల కొంత ఇతను ఎంత మంచి పనులు చేస్తూ ఉన్నాడు,
ప్రతి ఒక్క పెళ్లి ఎవరు వచ్చినా కూడా తాలిబొట్టు తలమున బట్టలు అడిగినా ఇవ్వడము. మొదటి నుంచి అనద్దండి మీరు, మొదటి నుంచి లేదు, మధ్యలో వచ్చింది. 97 నుంచి అన్న. ఓకే, 70 అంటే దాదాపు 28 ఇయర్స్ కదన్నా. ఇప్పుడు 28 ఇయర్స్ అంటే సామాన్యమైన విషయం అన్న. 28 సంవత్సరాల నుంచి అంటే ఒక 3-4 సంవత్సరాలు అన్న. 89 నుంచి 94 వరకు అన్న. అది అన్న, అంతవరకు అన్న. ఇప్పుడు మరి నాగేంద్ర గారి మీద గతంలో ఏమి సంబంధం లేకపోయినా కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి కదా, ఆ కేసులన్నీ వీగిపోయాయా? అన్ని వీగిపోయాయి. హైదరాబాద్లో కేసు, మీరు కేఈ కృష్ణమూర్తి ఇంటిపైన దాడి చేయడానికి వెళ్ళారంటే హైదరాబాద్లో కూడా కేసు పెట్టారు కదా మీ మీద. హైదరాబాద్లో విచిత్రం అన్నది. ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారు నాకు, యాక్చువల్గా కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్, డిప్యూటీ సీఎం అయినాడు అన్న. నా భార్య ఆస్తులు పెండింగ్లో ఉన్నాయన్న, ఇవన్నీ తీరుస్తాడు, నాకు మేలు జరుగుతుందని చెప్పేసి ఒక తాపత్రయం ఉండిందన్న. వాళ్ళ ఆలోచన వేరుగా ఉండిందన్న. అక్కడికి పోతే నేను ఇంట్లో కూర్చున్నానన్న. కూర్చున్న తర్వాత అది కేఈ ప్రసాద్, అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు. అతను ఎప్పుడు కూడా రాజకీయాల్లో వచ్చేవాడు కాదు. మా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆయన మమ్మల్ని చేసింది లేదు, పెట్టింది లేదు. ఆయన మమ్మల్ని చూసింది కూడా సరిగా లేదు. ఆయన అనుకోకుండా వచ్చి నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోవానే, ఏందన్నా నువ్వు నన్ను భయపెట్టి బయటికి పోతావా లేదని భయ అంత సీరియస్గా మాట్లాడా. సీరియస్గా ఇంత అంటే నాకు నిజంగా ఇంట్లో నుంచి బయటికి పోమంటే ఒక శత్రువు ఇన్సల్ట్ కదన్నా. ఇంట్లో నుంచి బయటికి పోమ్మని లేచిపోమంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదన్నా. ఇప్పుడు నా ఇంటికి వచ్చేటారు శత్రువు కూడా మనం అంటామన్నా, కరెక్ట్ అనం, శత్రువు కూడా ఏం వచ్చినామంటాం. నువ్వు ఇంట్లో నుంచి అదే పిలిచి లోపల పిలిచి ఈ రకంగా పరిస్థితి ఉంది, నువ్వు రావద్దు, నాకు ఎంత అంత బాగలేదు, ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఇదంతా అంత నీ వ్యవహారంలో కొంత మాట్లాడుతున్నారు, అంత నువ్వు రావద్దు, మా ఇంటికి రావద్దు అని ఓ మాట లోపల పిలిచి చెప్పింటే నాకు కూడా అర్థం చేసుకునేవాడిని, నేను కూడా రాకుండా ఉండేవాడిని. ఆయన ఆ రకంగా చెప్పడం వల్ల ఇన్సల్ట్ ఫీల్ అయినా. నేను వెంటనే ఈరోజు మీకు ఈ స్థాయి రావడానికి, ఈ రకంగా మీరు కావడానికి మేము పెట్టిన భిక్ష అని చెప్పిన. ఈరోజు ఈ స్థాయిలో రావడానికి మేము పెట్టిన భిక్ష అని అదొక్క నోటికి వచ్చిందన్న. ఆ నోటికి మేము పెట్టిన భిక్ష అన్న, అంటే వాస్తవంగా మా ప్రాంతం పెట్టిన భిక్షే, వాస్తవమే కదా. ఇంట్లో నుంచి బయటికి పోమని బాధ అనిపించిందన్న. ఆ మాట అనేందుకు వాళ్ళు బంజారీ పోలీస్ స్టేషన్లో నేను హత్యా ప్రయత్నం చేసేట కేసు పెట్టించారు. చూడు మహానుభావుడు, ఆయన కేసు ఏమైంది ఇప్పుడు? తిరిగి 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 కోర్టులో కేసు కొట్టేశారన్న. ఆ మహానుభావుడు ఒక డిప్యూటీ సీఎం ఇంట్లో నేను హత్యా ప్రయత్నం చేయడానికి పోయినా అంటే ఎవడన్నా నమ్ముతాడన్నా? అంతమంది పోలీసులు ఉంటారు, బందోబస్తు ఉంటారు డిప్యూటీ సీఎం ఇంట్లో. నేను ఎట్లా, నేను ఒకటి ఒంటరికి పోయినోడిని ఎట్లా నేను అటాక్ చేస్తాను? ఆ కేసు అట్లా తప్పుడు కేసు అట్లా తెలియదన్నా ఆయనకు. రాజకీయంగా వాళ్ళకు అతనికి మాత్రం తెలియదన్నా. మిగతా వాళ్ళందరూ కొంత రాజకీయ నేపథ్యం ఉంది, కానీ అతని రాజకీయ నేపథ్యం లేదు. ఎవరు ఎట్లా ఏంటి అనేది తెలియదు ఆయనకు. ఆ రకంగా ఆయన కేసు పెట్టాడు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య వెనుక కుట్ర పన్నింది ఎవరు? ఆయన హత్య కారకులు ఎవరంటారు? అంటే రకరకాలుగా ఈ ప్రాంతంలో ఉందన్న. నిజంగా చేశారా లేదని నాకు తెలియదు, కానీ చిరుకులపాడు నారాయణ రెడ్డిని చంపడానికి గతంలో నారాయణ రెడ్డి ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ రకంగా నేపథ్యం తీసుకుంటే నారాయణ రెడ్డికి ప్రత్యర్థి వర్గాలందరినీ వీళ్ళు చేరదీశారని. ఎవరు వీళ్ళు అంటే? కేఈ కుటుంబం చేరదీసిందని, ఆ కేఈ కుటుంబమే వాళ్ళని ఊళ్ళో చేర్చిందని, ఆ నేపథ్యంలో జరిగిందని. మళ్ళీ దీన్ని వెనక ఎవరున్నారనేది మళ్ళీ కాల మళ్ళీ నచ్చారు. కానీ సమాజం ఏమో ఆమెమో ఆరోపిస్తుంది కేఈ వాళ్ళే నా భర్తను చంపించారని చెప్పేసి. వీళ్ళేమో మాకు చంపించాల్సిన అవసరం లేదు, మీ భర్త మీరు ఎన్నో చేశాడు అందుకోసం వాళ్ళే మీ చంపిన వీళ్ళ వర్షం. ఈ రకంగా జరుగుతున్న మధ్యలో మనం ఏం చెప్పగలమన్నది? ఇంత ఫ్యాక్షన్ నడిపారు తుగ్గల్ నాగేంద్ర అంటేనే ఒక అప్పట్లో ఒక భయానక వాతావరణం ఉండేది తుగ్గల్లో కావచ్చు, పరిసర ప్రాంతాలు గుత్తి జొన్నగిరి ప్రాంతాలంతా కూడా తుగ్గల్ నాగేంద్ర. ఇలాంటి నాగేంద్ర తన తండ్రిని చంపిన తమ్మారెడ్డిని కావచ్చు, తమ్మారెడ్డి కుటుంబం అంటే వాళ్ళ కొడుకుల్ని కావచ్చు చంపలేకపోయారు. తమ్మారెడ్డి గారు సాధారణ మరణము, ఆయన కొడుకు ప్రతాప్ రెడ్డి కరోనా వల్ల చనిపోయాడు, ప్రహ్లాద రెడ్డి అనారోగ్యంతో చనిపోయి మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ బాధ ఎప్పుడైనా ఉందా మీకు? అరే నా కత్తికి నా బాంబుకి బలి కాలేదే అన్న బాధ. అది రాలేదన్న, నేను చెప్తే కదన్నా ఆ ముసలాయన వచ్చి నాకు చెప్పడం ఆ రకంగా చేయడం వల్ల కొంత ఆలోచన శక్తి పెరిగింది. దాంతో చంపాల్సినటువంటి అవసరం రాలేదన్న, అనుకోలేదన్న. ఇంకా భగవంతుడి దయ వల్ల ప్రజా విశ్వాసాన్ని పొందాను, ప్రజలు నా వెనక ఉన్నారు, ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచన చేసేదంతా ఒకటి అన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు నేను ఏ రకంగా నేను ఉపయోగపడాలా, ఏ రకంగా నేను సాయం చేయాలా, ఈ రకమైన ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేవన్నా. నాగేంద్ర గారు ఒకటి ఇన్ని కోణాలు చూశాను. నాగేంద్ర గారిలో అంటే ఇప్పుడు మానవత్వం పెరిగిపోయింది, అన్ని అన్నదానాలు భూదానాలు ఆర్థిక సాయాలు చేస్తున్నారు కదా, దైవభక్తి కూడా ఉందా ఆ స్థాయిలోనే? దైవభక్తి అంటే పెద్దగా లేదన్న. నా భార్యకు దైవభక్తి అన్న బాగా. ఓకే, ఇంకా ఆవిడ పూజించేది మీకోసం? ఆవిడ దైవభక్తి బాగా ఎక్కువ. ఆవిడ ఎక్కడ గుడికి పోవాలంటే పోతామన్నా. నిజంగా వారానికి పోమంటేనే పోతారు మీరు? నెల అంటే పోతాన్నా నేను, ఆవిడతో పాటు పోవాల్సిందే కదా, నెలకోసారి పోతామన్నా. ఎక్కడ కావాలన్నా ఇప్పుడు
సిడి గాని అన్నవరానికి గాని తిరుపతి గాని శ్రీశైలం గాని శ్రీశైలం పోయినట్టున్నారా శ్రీశైలం గాని మొన్న శ్రీశైలం పోయినా ఉన్నా నిన్న రెండు రోజుల కిందటే కాళహస్తి గాని ఇట్లా దైవభక్తి ఆమె కోసం నేను పోవాల్సి వస్తుందన్న ఆమె కోసం మీరు అంతే మీకోసం ఆవిడ నేనైతే దైవ నిజంగా నేను అట్లా దైవభక్తి మొదటి నుంచి నాకు దైవభక్తి అయితే లేదన్న మీ కమ్యూనిజం భావాలతో వచ్చినటువంటి వ్యక్తులు కదన్నా కొంత తక్కువేనా కాకపోతే దైవ దేవుడికి దండం పెట్టుకుంటాను లెఫ్ట్ భావజాలం అలా ఉంది మీలో ఇంకా ఫ్యూడల్ భావజాలం రాలేదు ఇంకా రాలేదన్న ఇంకా రాలేదు అది రాకూడదనే అట్లనే ఏం లేదన్న ఆహార పలవాట ఎలా ఉంటాయి మీకు ఆహార పలవాట ఏంటి ఏముందో సిస్టమేటిక్ గా ఇప్పుడు నా భార్య మెయింటైన్ చేస్తా ఉన్నా పొద్దున్న లేస్తేనే అది బాదం ఇవన్నీ నానబెట్టి అంజూర కిస్మిస్ ఇవన్నీ నానబెట్టి రాత్రి నానబెట్టారు పొద్దున్నే ఇస్తారు తింటాము కొద్దిగా టిఫిన్ లైట్కి తింటామన్నా రొట్టెలు చేస్తాను మధ్యాహ్నం రాత్రి రొట్టెలన్నా జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు చేస్తారు రాత్రి జొన్న రొట్టెలతో సరిపెట్టుకుంటాను మధ్యాహ్నం మాత్రం పెరుగను ఇప్పటికీ మీ ఆవిడ మిమ్మల్ని ఒక చంటి బిడ్డలాగా మిమ్మల్ని బాగా సుఖంగా పోషించేస్తున్నారు బాగానే చూసుకుంటారు కిస్మిస్లు బాదాములు అందులో అది ఆరోగ్యానికి మంచివని అంత ఆరోగ్యంగా ఉన్నా మరి ఏం తగ్గలేదు మీరు అసలుకి నేను తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ తగ్గడం లేదన్న ఏం కారణం ఏంటి ఆమెకు తెలియకుండా బయట ఏమన్నా లాగిస్తున్నారా అది ఏం లేదన్న అది బయట ఏం లాగించట్లేదు కానీ కాకపోతే ఇట్లనే కొనసాగు మా జీన్స్ అంటారన్న అంతా మొత్తం మన నలుగురు అన్నదమ్ములు చూడనన్న అంటే ఓ చిన్నోడు వైసీపీ కదా ఎక్స్ ఆ అబ్బాయి తప్ప అందరు మిగతా వాళ్ళందరూ నా మాదిరిగా ఉంటారన్న లావులో ఓకే అంత అందరూ ఆ అబ్బాయి కూడా లావునే ఉంటాడు కానీ కొద్దిగా తక్కువ అందరూ నా మాదిరిగా ఉంటారన్న కానీ మాకు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంతవరకు అనారోగ్యం రాలేదన్న షుగర్లు ఏం లేవు ఏం లేవన్న అందరూ బాగా హెల్తీగా యోగా హెల్తీగా ఉంటామన్న మా మా అట్లా పెంచింది అన్న ఫుడ్ లో యోగా కాయగూరలు తోటలు ఉన్నాయి కదన్న కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ అవి ఎప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు ఆ రకంగా అట్లా జరుగుతుందన్న భగవంతుడు పూటుగా మద్యం సేవించి నిజాలు మాట్లాడారు కదా బెంగళూరులో అవునా మళ్ళీ ఎప్పుడైనా మద్యం తాగుతున్నారు మళ్ళీ లేదన్నా ఇంకా లేదు దాని జోలికి పోలేదన్న అదే రోజు నిజాలు బయటకు వస్తాయని లేదన్నా అది నాకు నిజంగా సరిపడదు కూడా నాకు ఓకే అది ఎందుకు నాకు నేను కూడా రెండు మూడు సార్లు తాగినాను కానీ అది తాగడం వల్ల రాత్రంతా నిద్ర రాదు నాకు అది సరిపడదన్న నాన్ వెజ్ బాగా తింటారా నాన్ వెజ్ తింటా అన్నా నాన్ వెజ్ బాగా తింటారా నాన్ వెజ్ తింటా నా లక్ష్యం ఒకటి అన్నా నా నా కోరిక నా లక్ష్యం ఒకటి అన్నా ఈ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నేను ఉండాలా ఏ రకంగా నేను వాళ్ళకు ఉపయోగపడాలా ఉండాలి అంటే ఒక మండల నాయకుడిగా ఉంటే కాదు కదా నియోజకవర్గ ప్రజలకు మీరు మేలు చేస్తే ఆ ప్రజల గుండెల్లో ఉంటారు ఈరోజు మీ మండల ప్రజలకు మీరు మేలు చేస్తున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలందరికీ మీ ద్వారా లబ్ధి చేకూరాలి మంచి జరగాలంటే మీరు ప్రజాప్రతినిధిగా చట్టసభలోకి అడుగు పెట్టాలి అది జరగాలంటే మీరు ఎమ్మెల్యే కావాలి కేఈ కుటుంబం మీ వ్యతిరేకత ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదు ఏమనంటే కేఈ కృష్ణమూర్తి వాళ్ళు ఒప్పుకోవాలా కేఈ కుటుంబం ఒప్పుకోవాలంటారు ఈ పరిస్థితుల్లో మన నియోజకవర్గ ప్రజల గుండెల్లో మీరు ఎలా నిలబడతారు అదే ఇప్పుడు ఈరోజు ప్రజలు అదే ఆలోచన చేస్తూ ఉన్నారన్న నువ్వు అన్నది వాస్తవమేనా ప్రజలందరూ కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నారన్న కేఈ కుటుంబాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు నాగేంద్రకి ఇవ్వడు కన్నా నాగేంద్ర నువ్వు టికెట్ తెచ్చుకొని ప్రజలు కోరుకుంటారు ఒక పార్టీ టికెట్ ఇండిపెండెంట్ వోట్ చేసే కంటే ఒక పార్టీ టికెట్ అయితే ఏ పార్టీ టికెట్ ఇచ్చా నువ్వు 100% గెలుస్తావని నానుడైతే ఈ ప్రాంతంలో ఉందన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వ్యక్తిని నమ్మడం లేదు ఒక కుటుంబాన్ని నమ్ముతున్నారు ఆ కుటుంబం ఊ అంటేనే మీకు టికెట్ వస్తుంది వాళ్ళు ఊహు అంటున్నారు వాళ్ళు ఉన్నా మరి ఊ అంటావా ఊహు అంటావు అంటే వాళ్ళు ఊహునే అంటున్నారు వాళ్ళు అదేనా మరి ఎలా సాధ్యం అనేది ఊ అని ఎలా అనిపిస్తారు మీరు వాళ్ళు ఊ అనేది అయితే కలలో కూడా జరగదు ఎలా మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు ఎలా ముద్ర వేసుకుంటారు ఆలోచన అయితే ఉందన్న చేయాల ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన అయితే బలంగా ఉందన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే నేను అన్ని గ్రామాలు తిరుగుతుంటా కదన్న అన్ని మండలాలు తిరుగుతుంటాను నిన్న నిజంగా యాదవ్లన్న అగ్రహారంలోన్న అందరి సమక్షంలో యాదవ్లు కృష్ణ శ్రీకృష్ణుని దేవాలయం కడుతున్నారన్న అక్కడున్న రైతాంగం అంతన్న అన్న నీలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్న నీలాంటి వ్యక్తి ఎమ్మెల్యేనైతేనే ఈ ప్రాంతం వాడైతేనే ఎమ్మెల్యేగా బాగుంటుందన్న ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడో లేదా కర్నూలులో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా అయితే బాగుండదన్న నీలాంటి వ్యక్తే ఎమ్మెల్యేగా మాకు అవసరమన్నా నువ్వు కావాలన్నా అని చెప్పేసి అందరి సమక్షంలో అడుగుతుంటే నిజంగా నా కళ్ళకి నీళ్ళు వచ్చాయన్న అంటే ప్రజల్లో నన్ను కోరుకుంటూ ఉన్నారు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు నన్ను నిజంగా అది నాకు చిన్న ఎగ్జాంపుల్ అన్న మొన్న జరిగిన సంఘటనే మన జరిగిన మీటింగే జనవరి 5 డిసెంబర్ 5 పెట్టానన్న జనవరి రాలేదండి మొన్న అంటే ఇప్పుడు జనవరి 5 అన్న అంటే జనవరి 5 ఈ సంవత్సరమే కదా 2022 జనవరి ఈ సంవత్సరమే ఇంకా సంవత్సరం మారలేదు కదా జనవరి 5 అన్న 5వ తేదీ మీటింగ్ పెట్టాము కదన్నా ఆ మీటింగ్కి నేను అందరూ పిలుపునిచ్చామన్నా వేల సంఖ్యలో వేల మంది స్వతంత్రంగా స్వచ్ఛందంగా నా మీద అభిమానంతో వచ్చారంటే నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలెత్తిన వాళ్ళ రుణం తీసుకోలేనిది కదన్నా ప్రజలు ఇంత అభిమానం ఉందంటే నేను అదే ఒక మాట అన్నాడన్న కేఈ జయన్ వచ్చాడన్న దానికి ఆహ్వానితుడిగా వచ్చాడన్న అతను కూడా అన్నాడన్న ఇంత మేము ఇంత ఇన్ని పదవులు అనుభవించాము ఇన్ని రకాలు చేసినాం కానీ ఇంత పెద్ద ఎత్తున జనాలు మేము మొబైల్ చేయలేదు ఎప్పుడని మాట మాట సందర్భంగా అంటే ఆయన కూడా సంతోషపడ్డానన్న ఆయన
ఇంత పెద్ద ఎత్తున ప్రజల అభిమానాన్ని చూరగొన్నావు, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా నీ కార్యక్రమానికి వచ్చారు. అదే ఆశమాష వ్యవహారం కదా కదన, ఇప్పుడు జీబులు పెట్టి అన్నీ ఇచ్చి చేస్తేనే ప్రజలు. తుగ్గల్ నాగేంద్ర గారు ఇప్పుడు ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా నిలబడిపోయారు, అదైతే వాస్తవం. ఒక చిన్న డౌట్ మర్చిపోయాను, ఎస్వి సుబ్బారెడ్డి గారు మీకు ఆ రోజు మద్దతుగా నిలబడ్డారు కదా, మరి ఆయన కుమారుడు ఎస్వి మోహన్ రెడ్డి గారితో మీకు గ్యాప్ ఉందంటారు? ఎస్వి మోహన్ రెడ్డి గారికి కే ప్రభాకర్ తీసుకొచ్చి నేను కే ప్రభాకర్ ఎంకరేజ్ చేయడము, కే ప్రభాకర్ సీట్ రావడానికి కారకుడు వీడే అనేటువంటి ఆలోచన రావడం కొంత గ్యాప్ వచ్చాను. అంటే ఎస్వి సుబ్బారెడ్డి నిజంగా అన్న ఈరోజు జిల్లాలో ఎస్వి సుబ్బారెడ్డి లాంటి నాయకుడు నేను చూడలేదన్న. చాలా మంచి నాయకుడు అన్న, ముక్కుసూటిగా ఉన్నారు కదా, కర్నూలులో ఉన్నారు కదా, కర్నూలులో ఉన్న మంచి ముక్కుసూటిగా వ్యవహరించేటువంటి వ్యక్తి, చాలా మంచి నాయకుడు అన్న. నాకు నాకు నాకున్నటువంటి నేను నాలెడ్జ్లో నాకున్నటువంటి నా పరిజ్ఞాన నా ఉన్న దాంట్లో నేను ఇంతవరకు అటువంటి నాయకుడు చూడలేదన్న. అంత మంచి లీడర్, వెరీ గుడ్ లీడర్ అన్న. అయితే మీలాంటి అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ నడిపి ఈరోజు శాంతి మార్గంలో నడుస్తున్న మీరు ఇప్పటికీ అంటే ఫ్యాక్షన్ 90% లేదండి, అక్కడక్కడ ఉంది చిన్న చేతగా ఉంది, అలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి? అసలు ఫ్యాక్షన్ వల్ల ఏం నష్టపోతారు? ఫ్యాక్షన్ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి, కొన్ని ఊర్లలో భర్తలు లేక విరవిల్లాడుతున్నారు ఈరోజు కూడా, భారీ ఉన్నారు. అలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఫ్యాక్షన్ వద్దనే చెప్తున్నామన్న, ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దనే చెప్తున్నామన్న. ఇప్పుడంతా ఎడ్యుకేషన్ టెక్నాలజీ పెరిగింది కదన్న, మొత్తం మోడర్నైజేషన్ వచ్చి పెరిగింది, ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నారు, సినిమాలు వచ్చాయి, ప్రభావితం చేసే సినిమాలు వచ్చాయి. ఫ్యాక్షన్ వల్ల జరిగేటువంటి అరిష్టాలు నష్టాలు కష్టాలు అన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. అందుకోసం కొంత మార్పు ఆటోమేటిక్గా వస్తుందన్న, మేము కూడా అదే చెప్తా ఉన్నా. ఫ్యాక్షన్లో మేము చూసాం కదన్న, నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ప్రజా అంత అనుచరుల అండతోనే బయటకు వెళ్ళేవాడిన్న, అనుచరులు లేకుండా వెళ్ళేవాడిని. కనీసం సినిమాకు కూడా నా భార్యతో ఏ రోజు కూడా కలిసి నేను సినిమాకు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడో వెళ్ళలేదన్న. ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే చూద్దాం కళ్ళారు చూద్దామని చెప్పి ఆలోచన కూడా లేదన్న. ఏదో జరిగితే కూడా అనుచరులతోనే వెళ్ళాలా, ఎక్కడైనా వెళ్ళాలన్నా వేరే సినిమాకు వెళ్ళాలంటే పోలేం కదన్న. ఆ రకమైనటువంటి బాధ పరిస్థితి లేదంతా అందుకోసం అటువంటి ఫ్యాక్షన్ జోలికి వద్దు. అటువంటి నిజంగా ఈరోజు కూడా మేము ఒకటే అనుకుంటున్నామన్న, ఆ ముఠాకక్షలు కానీ ఆ రకమైనటువంటి ఆలోచన దౌర్జన్యాలు కానీ ఉండకూడదని. ఆ దౌర్జన్యాలకు ప్రతీకారంగా మేము పోయామే తప్ప, దౌర్జన్యాలు చేసే వాళ్ళకి అడ్డుకున్నాం తప్ప మేము దౌర్జన్యం చేయలేదన్న. ఆ రకంగా నేపథ్యం అట్టే కొనసాగించామన్న. ఇప్పుడు దేవుడి దయ వల్ల, భగవంతుల ప్రజల ఆశీస్సుల వల్ల ఈరోజు అందరూ కూడా నన్ను అభిమానిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా అన్న, ఇప్పుడు కూడా ఏ నాయకుడు రాజకీయ నాయకుడు కాకుండానే ఒకటి మీకు ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆలోచన ఏం చేస్తూ ఉన్నానంటేనా, కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే ఏ కులం ఎక్కువ ఉంది ఆ కులానికి ప్రాతినిధ్యం కల్పిస్తే మనం గెలుస్తామనే ఆలోచనలో ఉన్నానన్న రాజకీయ నాయక అధిష్టాన వర్గం. అది తప్పన్న, అది చాలా తప్పన్న. మరి ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు కురువ క్యాండ్ కురువ కమ్యూనిటీ ఉన్నానన్న, ఇక్కడ రామచంద్రయ్య గారు ఉన్నారన్న, కురువ కులస్తులు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదే. ఆయనకు 18,000 ఓట్లు వచ్చాయన్న, అంతే. ఆయన కురువ కులం కదా, కురువ కులస్తులంతా మొత్తం దాదాపుగా పెద్ద మేజర్గా ఉన్నారు. మరి అదేవిధంగా బీటి నాయుడు ఇక్కడ పోటీ చేశాడు ఎంపీగా, మేజర్గా ఉన్నారు వాల్మీకులు. కులము యా కులము యాకు సపోర్ట్ చేసింది ఇప్పుడు ఆ కురువ కులాన్ని నమ్ముకునే కదా. ఇప్పుడున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పత్తికొండ నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేగా ట్రై చేసుకుంటున్నారు అని ట్రై చేస్తున్నారని తెలిసిందన్న, కానీ ఇస్తారా లేదనేది తర్వాత ఇష్యూ అన్న. ఆయన ఈ మళ్ళీ వస్తాడా లేదా అనేది మళ్ళీ అధిష్టానము ఆ పార్టీ చూసుకునే విషయాలన్న, మనం దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదన్న. ఓకే, ఎందుకంటే నాకు నేనైతే వైసీపీలో లేను కాబట్టి నేను ఇట్లా టీడీపీ ఏ పార్టీలో కూడా లేరు కదా, ఏ పార్టీలో లేనన్న, తటస్థంగా ఉన్నాను. సర్కిల్లో ఉన్నారు మీరు? సర్కిల్లో తటస్థంగా ఉన్నా, ఏ పార్టీలోకి వెళ్ళాలనేది త్వరలోనే నిర్ణయం జరుగుతుందని. జనసేనలో వ్యాక్యూమ్ ఎక్కువ ఉంది కదా, మరి ఆ పార్టీ వైపు ఎందుకు చూడడం లేదు మీరు? జనసేనలో జనసేన టీడీపీ కూడా కలుస్తుంది అనేది ఒకటి ఉంది అన్న. మరి కలిస్తే మీకే బలం అవుతుంది కదా, ఆ ఈక్వేషన్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా పత్తికొండ నుంచి. ఉందన్న, అది కూడా అవకాశం ఉంది, కానీ ఇంకా మనం మొదటి నుంచి ఆ రకంగా జనసేన ఇప్పుడు మనం తటస్థంగా ఈ లేకోకుండా మొదటిలో జాయిన్ అంటే ఈ చాలా బాగుండేదన్న. టీడీపీ మీ మిమ్మల్ని సంప్రదించకుండా మీతో ఏం మాట్లాడకుండా మిమ్మల్ని ఎలాగే వదిలేస్తే 2024 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? ఇండిపెండెంట్కి పోటీ చేస్తాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు? పక్కా పక్కా. ఏ పార్టీ బుజ్జగించినా పక్కా అంటే బుజ్జగిస్తే అది వేరన్నా ఏం జరుగుతుందో. నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాల్స్ క్వశ్చన్ లేదన్న, ఒకటి ఉందన్న మా ఏరియాలో, నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేస్తే డబ్బులు కమ్ముడు పోయినాడంటే ఒక అది మనం మామూలుగా చేసుకున్నా కూడా విత్డ్రా మనంతగా మనం ఏదో వాళ్ళు ఏదో కన్విన్స్ చేసి మనంతగా మనం విత్డ్రా చేసుకున్నామని చెప్పేసి విత్డ్రా చేసుకుంటే మన మీద చాలా ఆరోపణలు వస్తాయన్న, డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినారని.
అటెండ్ వడి నిచ్చబద్ధమంట బతుకు నాకు బతకన సరే నాయనర్ గారు ఫైనల్లో బాంబు పేల్చేశారు ఒకటి ఏ పార్టీ గుర్తించకుండా ఎవరు టికెట్ ఇవ్వకపోతే నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాను మరి మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఏ పార్టీ పుట్టి మునుగుతుందో ఎవరి ఓటమికి మీ ఓట్లు దారి తీస్తాయో అనేది కూడా మనం 2024లో వేచి చూద్దాం అంతవరకు సెలవు చూద్దాం నాగేంద్ర గారు థ్యాంక్ యూ ఓకేనా నమస్తేనా థ్యాంక్ యూనా